ఓకే. సో ఇప్పుడే నేను ఇక్కడ కూర్చో ఉన్నా అన్నమాట, పైకి రావడానికి ముందు, ఇక్కడ నుంచి పైకి రావడానికి ముందు ఈ చైర్ లో కూర్చొని ఉన్నా. చైర్ లో కూర్చొని ఉంటే ఒక చిన్న పిల్లాడు ఇంత ఎత్తున్నాడు, వాడు వచ్చి నా పక్కన నిలబడ్డాడు. నిలబడి నన్ను ఆ ఫోటోను నన్ను ఆ ఫోటోను ఒక 5-6 సార్లు చూశాడు. 5-6 సార్లు చూసి నువ్వేనా అని అడిగిండు. నువ్వేనా అడిగితే నేనే అని చెప్పిన. నేనే అని చెప్తే మరి ఆ కళ్ళద్దాలు ఏమైనాయి అన్నాడు. ఆ కళ్ళద్దాలు ఏమైనాయి అడిగిండు. అడిగితే మర్చిపోయి వచ్చినలే అని చెప్పిన. మర్చిపోయి వచ్చాను అని చెప్పా. ఆ లోపల వాళ్ళ అమ్మ ఎవరో వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు బిడ్డని, లేకపోతే ఇంకొన్ని క్వశ్చన్స్ అడిగేవాడేమో. ఓకే, సంతోషం. బాగా గమనించండి, ఇదేమైంది, మిస్ అవుతుంది. ఓకే, ఇది బాగుందా, వినిపిస్తుందా అందరికి? ఓకే, సో బాగా గమనించండి. ఆ పిల్లవాడు ఒక చిన్న క్వశ్చన్ అడిగాడు, ఒక చిన్న ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నలో ఎంత అర్థం ఉందో గమనించండి మీరు. నేను ఎదురుగా కూర్చొని ఉన్నాను, నా ఎదురుగా ఫోటో ఉంది. ఆ పిల్లవాడు నాకు తెలిసి 1వ తరగతి 2వ తరగతి కూడా చదవట్లేదేమో, నాకు తెలిసి 5 ఏళ్ళు 6 ఏళ్ళే ఉండొచ్చు. నన్ను ఫోటోను 4-5 సార్లు చూశాడు. 4-5 సార్లు చూసిన తర్వాత మీరేనా నువ్వేనా అని అడిగాడు. ఈ రోజుల్లో బాగా పరిశీలించండి, మన చుట్టుపక్కల కూడా ఇదే జరుగుతూ ఉంది. కళ్ళద్దాలు పెట్టుకున్నా కదా అని అందంగా దాంట్లో కనిపించి ఉండొచ్చు, కానీ నా నిజస్వరూపం ఇదే. దాంట్లో ఉన్నంత అందంగా ఇక్కడ ఉన్నానా? లేదు, అది ఎడిట్ చేస్తారు సిస్టంలో. సిస్టంలో ఎడిట్ చేసేసరికి బ్రహ్మాండంగా కనపడుతుంది. ఈ రోజుల్లో సంఘాలు కూడా ఇలాగే తయారైనాయి, సంఘాలు కూడా ఇలాగే ఉన్నాయి. ఏది నిజమో ఏది అబద్ధమో, ఎదురుగా నేను కూర్చొని ఉన్నా, పైన నా ఫోటో ఉంది, పిల్లవాడు 4-5 సార్లు చూసి కానీ నువ్వేనా అని అడిగింది. మరి మన కళ్ళ ముందు వీధికి ఒక సంఘం కనపడుతుంది, ఊరు దాటితే ఒక పెద్ద సంఘం కనపడుతుంది. ఈ స్టేజ్ మీద ఫాదర్ కనిపిస్తున్నారు, పక్క వీధిలో ఒక పాస్టర్ కనిపిస్తారు. ఏది నిజమైన సంఘము, దేనికి నేను వెళ్ళాలి? ఆ పిల్లవాడు వేసినటువంటి ప్రశ్న ప్రత్యేకించి అది దేవుడు ఇన్స్పైర్ చేసి ఆ పిల్లాన్ని నా దగ్గరకు పంపించాడేమో అని భావిస్తున్నాను. ఎందుకనంటే నేను దేంతో మొదలు పెట్టాలబ్బా, దేంతో మొదలు పెట్టాలబ్బా అని 4-5 రకాలుగా ఆలోచించుకున్నాను. కానీ జస్ట్ పైకి రావడానికి 2 నిమిషాల ముందు దేవుడు ఆ ఆలోచనని పూర్తిగా తిప్పేసి ఒక కొత్త ఆలోచన ఇచ్చాడు. అంటే గమనించండి, మన చుట్టూ ఇన్ని సంఘాలు ఉన్నాయి, మనమేమో కథోలిక సంఘంలో ఉన్నాము. ఏది నిజమైన సంఘము అనే ఆ డౌట్ మనకు వస్తే చెప్పడానికి ఆన్సర్ కొన్నిసార్లు మనకు దొరకకపోవచ్చు. మీరేం భయపడద్దు, ఈరోజు మనం కథోలిక సంఘం గురించి చాలా లోతుగా తెలుసుకోబోతున్నాం. సో దేవునికి ఒకసారి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము మన యొక్క కథోలిక విశ్వాసాలను ప్రకటించడం మాత్రమే, అంతే తప్ప ప్రొటెస్టెంట్ సోదరులని అవమానించడానికో, ప్రొటెస్టెంట్ సోదరులను బాధ పెట్టడానికో, లేదా పాస్టర్లను విమర్శించడానికో మనం పెట్టలేదు. విమర్శిస్తే మనకు వాళ్ళకి తేడా లేదు కదా. పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం నిద్రపోయేదాకా తిడతనే ఉంటారు కొంతమంది కథోలిక సంఘాన్ని. వారలాగా మనం కూడా తిరిగి తిట్టామనుకోండి, మనకేమన్నా ఇంకా మనకు వాళ్ళకి తేడా ఉందా? యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నాడు, యేసుక్రీస్తుకు అటొక దొంగ ఇటొక దొంగ ఉన్నారు, ఆ దొంగలు తిడుతూనే ఉన్నారు కింద శిలువ వేసిన వాళ్ళని, పక్కన ఉన్న యేసుక్రీస్తుని, వాళ్ళను వాళ్ళు తిట్టుకుంటూనే ఉన్నారు. యేసుక్రీస్తు మాత్రం సైలెంట్గా, ప్రభు వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించండి. సో అలాగే మన దేవి బలి పూజలో కూడా ఫాదర్లు అదే ప్రార్థన చేస్తారు, ప్రభువా ఇదిగో విడిపోయి ఉన్నాము కానీ క్రైస్తవులందరినీ ఏకంగా ఉంచండి, మమ్మల్ని అందరినీ ఒక ఆత్మతో నింపండి అని చెప్పి దేవి బలి పూజలో ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటారు. మనము విమర్శించడానికి రాలేదు, కొట్లాడడానికి రాలేదు, కానీ మనం నమ్మేదేంటి, మనం నమ్ముతున్నది నిజమా కాదా అనేది తెలియాలి అని అంటే బైబిల్ మీద మనకు కొంచెం పట్ట అవసరం. ఈరోజు మనము దాని గురించి లోతుగా చర్చిస్తాం, ప్రతి పాయింట్ గురించి. ప్రొటెస్టెంట్ సోదరులు కానివ్వండి, ప్రొటెస్టెంట్ పాస్టర్లు కానివ్వండి, వాళ్ళు మన దగ్గరికి వచ్చి మన కథోలిక సంఘం గురించి అడిగేటువంటి ప్రతి ప్రశ్నని ఈరోజు మనం బాగా పరిశీలిస్తాం. నేనేం చేస్తానంటే మొదట
వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలన్నింటికి బైబిల్ నుంచి మనం సమాధానాలు ఇస్తాం. ఇచ్చిన తర్వాత మీకు ఇంకా నేను మిస్ చేసిన పాయింట్లు ఏవైనా ఉన్నాయనుకోండి, మీకు చివర అదిగో మైక్ ఒకటి విడిగా పెట్టాను, మీ చేతికి మైక్ ఇస్తాం. మీరు మన నన్ను తిరిగి క్వశ్చన్స్ అడగచ్చు, మన కథోలిక చర్చలో ఎందుకు ఈ విధంగా చేస్తున్నాము. ఒకవేళ ప్రొటెస్టెంట్ సోదరులు ఉంటే వాళ్ళు కూడా అడగచ్చు, తిరిగి ప్రశ్నలు అడగచ్చు, వాటికి మనము సమాధానం ఇస్తాం. ఇప్పుడు మొదటగా పరిశీలిద్దాము, మన చర్చ్ పేరేంటి? ఆర్సిఎం, రోమన్ కథోలిక్ మిషన్, రోమన్ కథోలిక్ మిషన్ అని పిలుస్తున్నాం. అసలు ఈ పేరేంటిది? ఉదాహరణకి బెతెస్తా ప్రార్థనా మందిరం అని పెట్టారు, కర్మేలు ప్రార్థనా మందిరం అని పెట్టారు, హోసాన్నా ప్రార్థనా మందిరం అని పెట్టారు. వాళ్ళందరూ బైబిల్లో ఉన్నటువంటి పేర్లను పెట్టారు. కానీ ఈ క్యాథలిక్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ క్యాథలిక్ అనేది బైబిల్లో మనకు కనపడటం లేదే అని చెప్పేసి కొంతమంది సహోదరులు మన దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు. మీరు అందరూ నమ్ముతారో లేదో, క్యాథలిక్ అనేది అసలైనటువంటి బైబిల్ పేరు. మనమందరం కూడా ఈ తెలుగు పేర్లను పెట్టుకున్నాం. ఉదాహరణకి దేవుని ప్రార్థనా మందిరం అంటారు, లేదా యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం అంటారు, లేదా యేసు సంఘము అని అంటారు, క్రీస్తు సంఘము అని అంటారు. వీటిల్లో ఏది కరెక్టో, మనది కరెక్టా వాళ్ళది కరెక్టా అని మనం బాగా పరిశీలించినట్లయితే బైబిల్లో మొట్టమొదటగా అన్నిటికంటే ముందుగా మొదలైనదే కథోలిక శ్రీసభతో. కథోలిక అనేది తెలుగు పదం కాదు. మనం తెలుగు బైబిల్లో ఎతికామనుకోండి దొరుకుతుందా? మీరు అమెరికా పోయి అమెరికాలో ఏదో స్టీఫెన్ కోసమో జాయిసన్ కోసమో లేదంటే ఇంకొక అమెరికా పేరు మార్క్ జుకర్బర్గ్ అని ఎతికారనుకోండి, వాళ్ళు దొరుకుతారు. అమెరికాకు పోయి పుల్లయ్య కోసం ఎతికారనుకోండి, పుల్లయ్య అనే పేరు పెట్టుకుంటారు ఎవరన్నా అమెరికాలో? పుల్లయ్య అనే పేరు వింటామా? లేదు కదా. అలాగే కథోలిక అనేటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మనం తెలుగు బైబిల్లో వెతికితే దొరకదు. ఎందుకనంటే బైబిల్ తెలుగులో రాశారా? మొదట తెలుగులో రాశారా? ఏ భాషలో రాశారు? మొదట పాత నిబంధన పరిశీలించినట్లయితే హీబ్రూ అనేటువంటి ఒక భాష రాశారు. మనం ఇక్కడ తెలుగు ఏ విధంగా మాట్లాడుతున్నామో, ఇజ్రాయేలు అని ఇంకో దేశం ఉంది, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు. ఇక్కడ ఏమన్నా చర్చ ఏమన్నా జరుగుతుందా? ఇక్కడ లేదు, ప్రజలందరూ ఇటే చూస్తున్నారు. నాకు ఆ డిస్ట్రాక్షన్ వద్దు, ప్రజలందరూ ఇటే తిరిగి చూస్తున్నారు. ఉద్దవి కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి, ఏదన్నా ఉంటే సమస్య ఉంటే మళ్ళీ పరిష్కరించుకుందాం. సో ఇజ్రాయేలు అనేటువంటి ఒక దేశం ఉంది, ఆ దేశంలో హీబ్రూ అనేటువంటి ఒక భాష మాట్లాడుతున్నారు. సో దేవుడు ఇచ్చినటువంటి రెవలేషన్స్ అన్ని, దేవుడు ఇచ్చినటువంటి దర్శనాలన్నీ, దేవుడు చెప్పినటువంటి మాటలన్నింటినీ ఆ హీబ్రూ అనేటువంటి భాషలో రాశారు. ఆ తర్వాత కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ఆ దేశంలో గ్రీకును కూడా మాట్లాడడం ప్రారంభించారు. సో గ్రీకు భాషలో మన కొత్త నిబంధనని ఎక్కువ భాగాన్ని గ్రీకు భాషలో రాశారు. అందువల్ల మనము గ్రీకు భాషలో ఉన్నటువంటి బైబిల్ను పరిశీలించినట్లయితే అందులో మనకు కథోలికాస్ అనేటువంటి పదం కనిపిస్తూ ఉంది. అది నేను రిఫరెన్స్ చెప్తాను, మీరు ఇప్పుడేం ఓపెన్ చేయొద్దు, మీరు తర్వాత మీరు తర్వాత కావాలంటే వెతుక్కోవచ్చు. సో అది ఎక్కడుందంటే అపోస్తల చర్యలు 9వ అధ్యాయము 31వ వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు అక్కడ శిష్యులతో మాట్లాడుతూ అంటున్నాడు, మీరందరూ సమరియాలోను యూదయాలోను ప్రపంచమంతటా కూడా నాకు సాక్షులై నిలుస్తారు అని చెప్తాడు. అక్కడ ప్రపంచమంతటా అనేటువంటి పదం ఏదైతే ఉందో ఆ పదాన్నే గ్రీకు భాషలో కథోలికాస్ అని పిలుస్తారు. ఇంకా స్పష్టమైన గ్రీకు భాషలో చెప్పాలంటే క్యాత్ ఓలెస్ అని పిలుస్తారు, క్యాత్ ఓలెస్. ఆ క్యాత్ ఓలెస్ అనేది భాషలు మారే కొద్దీ కథోలికాస్గా మారింది. ఆ కథోలికాస్నే మనము తెలుగులో ఏమని రాస్తున్నాము? కథోలిక. కాబట్టి మన పేరు అనగా మన యొక్క చర్చ్ పేరు బైబిల్లో ఉందా లేదా? ఉందా లేదా? మన పేరు 100% బైబ్లికల్. వీళ్ళందరూ తెలుగు పేర్లు పెట్టుకొని ఉండొచ్చు ఉదాహరణకి, కానీ మనది గ్రీకు భాష. ఏదైతే కొత్త నిబంధనలో వాడబడినటువంటి భాష ఉందో ఆ భాషను తీసుకొని వచ్చి ఆ పేరు అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి చూద్దాం, రోమన్ కథోలికాస్ అని పిలుస్తున్నాం. ఎందుకని రోమన్ అని అనాలి అనేటువంటి డౌట్ మనకు వస్తుంది. ఎందుకు అని అంటే పోప్ ఉండేటువంటి ప్రాంతం ఏది అని అంటే ఆయన ఎక్కడుంటారు? రోమ్ నగరంలో ఉంటారు. అది ఎవరితో మొదలైంది అని అంటే పునీత పేతురు గారితో ప్రారంభమైంది. యేసుక్రీస్తు యొక్క సువార్తను అందించాలి అని అనుకున్నప్పుడు పునీత పేతురు గారు
ఇజ్రాయెల్ దేశం నుంచి బయలుదేరి వెళ్ళి రోమ్ అనేటువంటి పట్టణానికి వెళ్ళారు. ఉదాహరణకి ఈ గ్రామం పేరేంటి? ఏడిద కొత్తపేట అనే గ్రామం ఉంది. ఈ గ్రామం నుంచి వైజాగ్ కి డైరెక్ట్ రూట్ ఉందా? ఉందా లేదా? ఉందా? లేదు. రాజమండ్రి నుంచి? రాజమండ్రి నుంచి ఉందా లేదా? కాకినాడ నుంచి? లేదా? డైరెక్ట్ రూట్ లేదా వైజాగ్ కి? ఉంది కదా. సో అలాగే ఆ రోజుల్లో ఇజ్రాయేలు అనేది ఒక మారుమూల ప్రాంతం, సువార్త పరిచర్య అనేది చేయడానికి అనుకూలంగా లేనటువంటి ప్రాంతం. అయితే రోమ్ అనేది మన వైజాగ్ లాగా పెద్ద సిటీ. ఆ రోజుల్లో పెద్ద సిటీ కాబట్టి ఆ సిటీలోకి వెళ్ళినట్లయితే అనేక మంది ప్రజలు అక్కడ ఉంటారు. ఆ రోమ్ నగరం నుంచి అన్ని గ్రామాలకు అన్ని పట్టణాలకు రోడ్లు అనేవి బాగా ఉన్నాయి అన్నమాట. అందుకని పేతురు గారు ఏం చేశారంటే బాగా ఆలోచించి రోమ్ నగరం వెళ్ళాలి, రోమ్ నగరంలో నుంచి సువార్త అనేది ప్రారంభించాలి అని చెప్పి ఆయన అపోస్తల చర్యల తర్వాత మనం పరిశీలించినట్లయితే స్ట్రైట్ గా రోమ్ నగరానికి వెళ్ళి అక్కడ నుంచి సువార్త పరిచర్య అనేది ప్రారంభించాడు. అందుకనే మనం దాన్ని రోమన్ కతోలిక సంఘము అని పిలుస్తున్నాం. ఇప్పుడు అర్థమైందా ఎందుకు రోమ్ అనేది ఎందుకు వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? పేతురు గారి వల్ల వచ్చింది. సో ఇప్పుడు పేతురు గారు అనేటువంటి మాట వచ్చింది కాబట్టి మనం పరిశీలిద్దాం. అసలు సంఘం అనే దాన్ని ఎవరు ప్రారంభించాలి అనే ప్రశ్న మనకు రావాలి. ఉదాహరణకి ఇప్పుడు నేనున్నాను, ఎంతసేపు బాగా చెప్పానా? బాగానే చెప్తున్నానా? నిజం చెప్పండి, బాగానే చెప్తున్నానా? బాగా చెప్తున్నా. అందరికి అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుంది కదా. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఈ పక్క వీధిలో ఒక చిన్న స్థలం కొందాం అనుకుంటున్నా మీ ఊర్లో. ఓకేనా? అమ్ముతారా నాకు ఎవరన్నా? అమ్ముతారా? సంతోషం, హల్లెలూయా. ఒక స్థలం కొంటాను, ఒక చిన్న గుడిసేస్తాను. మీరు ఫాదర్ను వదిలేసి ఈ చర్చిని వదిలేసి నా దగ్గరికి ఎంతమంది వస్తారు? చేయొత్తండి, చేయొత్తాలి, ధైర్యంగా ఎత్తండి. నేనే చెప్పిన, ఫాదర్ ముందే చెప్తున్నా. ఫాదర్, నేను అక్కడ ఒక సంఘాన్ని పెడుతున్నానని ఫాదర్ ముందే నేను చెప్పిన, మీకు ధైర్యం ఉంటే చేయొత్తండి. వస్తారా? వస్తవారా? ఒక పిల్లాడు ఎత్తాడు, సంతోషం, హల్లెలూయా. ఒక్కడితోనే ప్రారంభిస్తా. ఒక 4 రోజులు వచ్చేసరికి బాక్స్ వస్తుంది, ఇంకో 4 రోజులు అయ్యేసరికి ఇంకొక ఆ పిల్లాడి వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు, తల్లిదండ్రుల తర్వాత వాళ్ళ బంధువులు వస్తారు, బంధువుల తర్వాత ఆ వీధి మొత్తం వస్తుంది. ఆ తర్వాత ఒక 1 నెల 1 సంవత్సరమో తిరిగేసరికి ఆ వీధి మొత్తమో లేదంటే మీ గ్రామం మొత్తమో నా దగ్గరకు వస్తుంది. నా ప్లాన్ ఎట్లుందంటారు? బాగుందా? బాగుందంట, బాగుందని చెప్తున్నారు. అయితే నేను స్థలం కొనాలి, రేపు పొద్దున ఇంకా ప్లాన్ చేయాలి. బాగా గమనించండి, ఒక సంఘం అనేది నేను ప్రారంభించాలనుకుంటున్నాను. ఎప్పుడు ప్రారంభిస్తున్నాను? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ప్రారంభిస్తున్నాను అని అనుకుంటే నేను 2023లో ప్రారంభిస్తున్నాను. కానీ బైబిల్ ప్రకారము సంఘం అనేది ఎప్పుడు ప్రారంభం కావాలి అనే డౌట్ మనకు రావాలి. ఎవరన్నా వచ్చి మనల్ని అడగొచ్చు, మేము ఒక సంఘం ప్రారంభిస్తున్నాము మా దగ్గరికి రండి అని అంటారు. అప్పుడు మనం తిరిగి ప్రశ్నించాలి, బైబిల్ ప్రకారం సంఘం అనేది ఎవరు ప్రారంభించాలి, ఎప్పుడు ప్రారంభించాలి అనే ప్రశ్న మనకు రావాలి. అది తెలియాలి అని అంటే బైబిల్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయండి, ఎవరన్నా బైబిల్ ఉంటే మీ దగ్గర, మత్తయి శుభవార్త 16వ అధ్యాయము చదువుతారా? ఎవరన్నా మైక్ తీసుకున్నా పర్లేదు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 17వ వచనం నుంచి జాగ్రత్తగా వినండి. చదివే వాళ్ళు ఎవరన్నా ఒకరు ఇక్కడ కూర్చొని మైక్ తీసుకోండి అమ్మ కావాలంటే. బాగా వినండి, ఇక్కడ జాగ్రత్తగా పదాలను వినండి. పదాలు ముఖ్యం, మనకు బైబిల్లోని పదాలు ముఖ్యం. యోనాపుత్రుడు అయిన సీమోను అనగా సీమోనికి 2 పేర్లు ఉన్నాయి. పేతురు అనేది ఆయన పేరే, సీమోను అనేది కూడా ఆయన పేరే. మనకు ముద్దు పేర్లు పెట్టుకుంటాం కదా పిల్లలకి. నా పేరు మామూలుగా అయితే సృజన్, మా ఇంట్లో మా అమ్మ ఏమని పిలుస్తుంది అంటే చింటూ అని పిలుస్తుంది. చింటూ ఎవరన్నా ఉన్నారా పిల్లలు? ఉన్నారా? అబ్బో ఎదురుగానే ఉన్నారు, సంతోషం, హల్లెలూయా. సో అట్లా 2 పేర్లు ఉండడం అనేది ఆ రోజుల్లో సహజం. సో ఇంకా చెప్పాలని అంటే పేతురు గారికి మొత్తం 3 పేర్లు ఉన్నాయి. 3 పేర్ల గురించి మాట్లాడతాము, వాక్యం చదువుదాం.
యోనా పుత్రుడవ అయినటువంటి సీమోను నీవు ధన్యుడవు, నీకు ఈ విషయం తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్త మాంసములు కాదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, చదవమ్మా. వినండి వినండి. ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను. అప్పమ్మా, నీవు పేతురవు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను. సో యేసుక్రీస్తు పేతురుతో మాట్లాడుతున్నాడు అన్నమాట. ఈ బ్యాక్గ్రౌండ్ మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు ఆయన శిష్యులందరూ కలిసి కైజరియా అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళారు. కైజరియా అనేది ఆనాడు ఉన్నటువంటి రోమన్ కాలనీ, అంటే అక్కడ రోమన్ పౌరులు ఎక్కువగా ఉండేవారు, ఇజ్రాయేలీలు కాకుండా. ఆ కాలనీలో రోమన్ల యొక్క రాజు అయినటువంటి సీజర్ అనేవాడికి ఒక దేవాలయం ఉండేది. ఆ దేవాలయంలో ఆ సీజర్కి పూజలు జరుగుతూ ఉండేవి. యేసుక్రీస్తు ఆయన 12 మంది శిష్యులు కలిసి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళారు. ఆ కైజరియా అనే పట్టణం ఎంటర్ అవ్వగానే ఆ దేవాలయం కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు యేసుక్రీస్తు శిష్యులను అడుగుతున్నాడు, ప్రజలందరూ నేను ఎవరని అనుకుంటున్నాను అని ఆయన అన్నాడు. అందుకు శిష్యులు ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్పారు. ఒక ఆయన ఉండి ప్రభువు నువ్వు యిర్మీయావి, ఇంకొక ఆయన ఉండి ప్రభువు లేదు నువ్వు యెషయా ప్రవక్తవి, లేదు ప్రభువు నువ్వు బప్తిస్మం ఇచ్చే యోహానువి, అట్లా వాళ్ళకు నచ్చిన పేర్లు ప్రజలు ఏవైతే అనుకుంటున్నారో ఆ పేర్లన్నీ చెప్పారు. అయితే యేసుక్రీస్తు కొంచెం ప్రశ్నను మార్చాడు. మార్చి ఆయన ఏమన్నాడంటే, మరి ప్రజల గురించి పక్కన పెడదాము, మీరేమనుకుంటున్నారో చెప్పండి అని అన్నాడు. అప్పుడు అందరూ సైలెంట్ అయిపోయారు. ఏం చెప్పాలో తెలియడం లేదు. యేసుక్రీస్తుతో కలిసి వాళ్ళు తిరుగుతున్నారు రోజు, కానీ యేసుక్రీస్తు గురించి ఒక మాట కూడా చెప్పలేకపోతున్నారు. అప్పుడు పేతురు వాళ్ళ మధ్యలో నుంచి వచ్చి నిలబడి యేసుక్రీస్తుతో అంటున్నాడు, ప్రభు నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని అన్నాడు. సజీవుడు అనే మాట పేతురు ఏదో ఊరికి అనలే. పేతురు చాలా తెలివైనడు. ఎంత తెలివైనంటే ఆ ఎదురుగా సీజర్ అనేటువంటి దేవాలయం ఒకటి ఉంది అని ఆయనకు తెలుసు. ఆ సీజర్ అనేటువంటి దేవాలయంలో ఆ రాజుకి పూజలు జరుగుతున్నాయని కూడా విషయం పేతురు గారికి తెలుసు. అందుకని అంటున్నాడు, ఆ దేవాలయం అనేది నిర్జీవమైనది, అందులో ఉన్నటువంటి సీజర్ రాజు యొక్క విగ్రహం ఏదైతే ఉందో అది మాట్లాడలేదు, కానీ నువ్వు ఎవరు అని అంటే సజీవుడవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు, నువ్వు సజీవుడవి అని చెప్పినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు అనమాట, నీకు ఈ మాటలను తెలియజేసింది నీ రక్త మాంసాలు కాదు, అంటే అది నీ తెలివి కాదు, పరలోకమందున్న నా తండ్రి నీ తండ్రి నీకు ఆ తెలివిని అనుగ్రహించాడు అని చెబుతూ అప్పుడు చెప్తున్నాడు, ఇదిగో పేతురు ఈ బండ మీద ఏమన్నాడు, ఒక సంఘాన్ని కడతా అన్నాడా పేతురు? నీ సంఘాన్ని కడతా అన్నాడా? లేదు మత్తయి నీ సంఘాన్ని కడతా అన్నాడా? ఏమన్నాడు? పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టెదను. హల్లెలూయా. ఆ మాట ఎవరన్నారు? యేసు ప్రభు అన్నారు. ఇప్పుడు చెప్పండి, సంఘం అనేది నేను కట్టాలా, ఫాదర్ కట్టాలా, యేసుక్రీస్తు కట్టాలా, ఎల్లయ్య కట్టాలా, పుల్లయ్య కట్టాలా? యేసుక్రీస్తు కట్టాలి. బాగుంది ఇక్కడ దాకా. సరే, ఈరోజు 1-2 సంవత్సరాల క్రితం పక్క వీధిలో లేదంటే ఒక పక్క గ్రామంలో ఒక చర్చ్ స్టార్ట్ అయింది. యేసుక్రీస్తు వచ్చి ఓపెన్ చేయలేదు, దానికి పేతురు నాయకుడిగా లేడు. ఎందుకనంటే యేసుక్రీస్తు ఏమన్నాడు, ఇదిగో పేతురు నీ మీద, అనగా రాతి మీద. పేతురు అనేటువంటి మాట తెలుసా మీకేంటో? రాయప్ప అనే పేరు ఎంతమంది విన్నారు చేయొచ్చండి? రాయప్ప, రాయప్ప అనే పేరు వినలేదు? సగం మందికి తెలియదా రాయప్ప అనే పేరు? తెలుసు కదా, సంతోషం. రాయప్ప అంటే తెలుగులో సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పాలంటే రాయి అప్ప, రాయి. అందులో ఉండేది రాయే, నిజంగానే రాయి. పేతురుకు ఉన్నటువంటి పేరే రాయప్ప. ఎందుకనంటే పేతురు అంటే అర్థం ఏంటంటే రాయి, అందుకనే పేతురుకు బదులుగా రాయప్ప అని పిలుస్తాం. చిన్నప్ప అంటే ఎవరు చెప్పండి? పౌలు. ఎందుకు? పౌలు అంటే అర్థం ఏంటి? చిన్నవాడు అని అర్థం, అందుకని చిన్నప్ప అని పెట్టారనమాట, సింపుల్గా ముద్దు పేరు. సో అలాగా పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టెదను.
పేతురు అనగా రాయి, అనగా ఈ రాతి మీద నా సంఘమును కట్టెదను. అంటే ఆ చర్చికి నాయకుడు ఎవరై ఉండాలి? ఎవరై ఉండాలి? ఆ కట్టేదేమో యేసుక్రీస్తు, దానికి నాయకుడు ఎవరు? పేతురు. సో ఇప్పుడు మీరు చెప్పండి, 5 సంవత్సరాల క్రితం ప్రారంభమైందా, 100 సంవత్సరాల క్రితం ప్రారంభమైందా, 200 సంవత్సరాల క్రితం ప్రారంభమైందా? ఎన్నో చర్చలు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఈ చర్చిలలో యేసుక్రీస్తు వచ్చి ఎన్ని సంఘాలను కట్టాడు? రెండవది, పేతురు నాయకుడిగా ఎన్ని చర్చలను కట్టాడు? రెండవది, యేసుక్రీస్తు జీవించి చనిపోయి తిరిగి లేచి ఎంతకాలమైంది? ఎంతకాలమైంది? 2000 సంవత్సరాలు రఫ్గా. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఒక చర్చిని కట్టాడు. అనగా చర్చ్ అనేది నాకు నచ్చితేనో, నేను వాక్యం బాగా చెప్పగలిగితేనో, నాకు ఫాదర్తో గొడవలు వస్తేనో, నాకు సిస్టర్లతో గొడవలు వస్తేనో, నాకు ఈ సంఘంలో ఉన్నటువంటి మీ పెద్ద మనుషులతో గొడవలు వస్తేనో పక్కకు తీసుకెళ్ళిపోయి గుడిసేసుకొని ప్రారంభించేది కాదు. మనం పొరపాటుగా అర్థం చేసుకుంటున్నాం, ప్రజలు చాలామంది పొరపాటుగా అర్థం చేసుకొని గొడవలు వచ్చి విడిపోయి కొత్త సంఘాలు కట్టుకుంటూ ఉంటారు. అది పొరపాటు. ఎందుకనంటే యేసుక్రీస్తు నా సంఘమును కట్టెదను అని 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. మీరేమో ఈ సంవత్సరం కడతారు. 2000 సంవత్సరాల క్రితం పేతురు నాయకుడిగా ఒక చర్చ్ అనేది ఆల్రెడీ ప్రారంభమైంది. దాన్ని మీరు విభజించి ఒక వీధికి ఒక సంఘాన్నో, గ్రామానికి ఒక సంఘాన్నో ఈ విధంగా మార్చేస్తూ ఉన్నాం. అది రైటా తప్ప? రైటా తప్ప? తప్పు కదా. సో మొట్టమొదటిగా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీ సంఘం నిజమైన సంఘమా అంటే మీరు తిరిగి అడగాలి, మీ సంఘం ఎప్పుడు ప్రారంభించారు? ఒకటో ప్రశ్న. రెండో ప్రశ్న, మీ సంఘాన్ని ఎవరు ప్రారంభించారు? యేసుక్రీస్తు ప్రారంభించాడా? పోనీ పేతురైనా ప్రారంభించాడా? పోనీ అపోస్తలులలో ఎవరో ఒక అపోస్తలుడు వచ్చి మీ చర్చను స్టార్ట్ చేశాడా? లేదే. నీ పక్కవాడితో గొడవలు వచ్చి, నీ పెద్ద పాస్టర్తో గొడవలు వచ్చి అక్కడి నుంచి విడిపోయి వచ్చి పోనీ నీ పాస్టర్లు ఎవరైతే మీకు నేర్పించి ఉంటారో విశ్వాస సత్యాలు, వాళ్ళను కూడా వదిలేసి వచ్చి నువ్వు కొత్త చర్చని స్టార్ట్ చేసి వాళ్ళకు పోటీలుగా ఈ రోజుల్లో యూట్యూబ్లో ప్రత్యేకంగా కథోలికులు పాస్టర్లను తిట్టాల్సిన పనిలే. పాస్టర్లే వాళ్ళను వాళ్ళే తిట్టుకుంటూ టీవీ ఛానళ్ళకు రచ్చకెక్కుతున్నారు. టీవీ ఛానళ్ళు వాళ్ళని పిలిపించి ఎదురెదురుగా కూర్చోబెడితే వాళ్ళిద్దరినే తిట్టుకుంటున్నారు. చూడండి, సైతానుడు చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటంటే అలజడి సృష్టించడం. ప్రశాంతంగా సాగిపోతున్న దాంట్లో ఒక చిన్న అలజడి కలగజేస్తాడు. కుటుంబం అంతా ప్రశాంతంగా ఉంటుంది, ఆ భర్తకి తాగుడు అనే వ్యసనం నేర్పిస్తుంది, అంతే, కుటుంబం నాశనం. ఆ విధంగా సైతాను చేసేటువంటి పని ఏంటంటే చిన్న అలజడిని తీసుకొని వచ్చి దాంట్లో నుంచి నాశనం చేయాలని ప్రయత్నిస్తుంది. అప్పటి నుంచి 2000 సంవత్సరాల క్రితం నుంచి ఎన్నో విశ్వాస సత్యాలని ఆనాడు ఉన్నటువంటి అపోస్తలులైతేనేమి, అపోస్తల యొక్క వారసులైతేనేమి, వాళ్ళందరూ ఎన్నో అబద్ధ బోధనలు ఖండించుకుంటూ వస్తే ఈరోజు ఏం జరుగుతుంది తెలుసా? వీళ్ళల్లో కొంతమంది, పాస్టర్లలో కొంతమంది బయలుదేరి ఏమంటారంటే యేసుక్రీస్తు దేవుడు కాదు అని అంటారు. అది ఎప్పుడో 400వ సంవత్సరంలోనే కొంతమంది వ్యక్తులు, కొంతమంది బుర్రలేనటువంటి వ్యక్తులు వచ్చి యేసుక్రీస్తుకు దైవత్వం లేదు అని అంటే ఆనాడు ఉన్నటువంటి పీఠాధిపతులందరూ, అనగా మన కథోలిక పీఠాధిపతులందరూ కలిసి యేసుక్రీస్తులో దైవత్వం ఉంది, ఇదిగో బైబిల్ నుంచి ప్రూఫ్ అని ఆనాడు వాళ్ళని ఓడిస్తే సైతానుడు 1000 సంవత్సరాలు గమ్ముగున్నాడు. 1000 సంవత్సరాల తర్వాత విజృంభించి కొంతమంది వ్యక్తుల్లో దూరి ఇప్పుడు బయటకు వచ్చి అంటున్నాడు యేసుక్రీస్తులో దైవత్వం లేదు అంటాడు. చూడండి, సైతానికి ఒక చిన్న అవకాశం కావాలంతే. వాడు ఎక్కడ దూరుదామా, బైబిల్ గ్రంథంలో ఉంటుంది కదా ఒక మాట, వాడు ఎలా కనిపిస్తున్నాడంట సైతాను? గర్జించు సింహంలాగా ఎవరిని మింగుదునా, ఎవరిని పట్టుకుందామా అనేటువంటి ఆ గందరగోళంలో విశ్వాసుల్ని పడేస్తూ ఉంటాడు. ఇక ఇంకొక విషయం, ఇంకొక మాట చదువుదాము. మత్తయి శుభవార్త లాస్ట్ అధ్యాయము లాస్ట్ 2 మాటలు. మత్తయి శుభవార్త లాస్ట్ అధ్యాయము లాస్ట్ 2 మాటలు. ఇది ఈజీ ఏమో కదా నెంబర్లు చెప్పడం కంటే. జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు
చనిపోయి తిరిగి లేచి పైకి వెళ్తూ ఉన్నాడు. వెళ్లే ముందుగా శిష్యులతో మాట్లాడుతూ అంటున్నాడు, కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం మోసుకొచ్చు వారిని అందరిని నా శిష్యులను చేయండి. హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలను జాగ్రత్తగా గమనించాలి మనం. యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళి ఏడిదా కొత్తపేట గ్రామంలోని ప్రజలకు జ్ఞానస్నానాలు ఇవ్వండి, బాప్తిస్మాలు ఇవ్వండి అని అన్నాడా? మీరు వెళ్ళి రాజమండ్రిలో ఉన్నటువంటి బిడ్డలకి జ్ఞానస్నానాలు ఇవ్వండి అని చెప్పాడా? ఏమన్నాడు? మీరు వెళ్ళి సకల జాతి జనులు ఏడిద గ్రామంలో ఉంటారా? సకల జాతి జనులు ఓన్లీ మీ మండలంలో ఉంటారా? సకల జాతి జనులు ఓన్లీ మీ జిల్లాలో ఉంటారా? ఉండరు. ఎక్కడ ఉంటారు? ప్రపంచం అంతటా. అంటే మీరు ఈరోజు పొద్దున్న మీకేదో జాబ్ వచ్చి జపాన్కు పోయారనుకోండి, యేసుక్రీస్తు ప్రారంభించిందైతే ఆ చర్చ్ అది అక్కడ ఉండాల. లేదు వెంటనే జపాన్ పోగానే ట్రాన్స్ఫర్ ఇచ్చారు, వెంటనే అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్తే యేసుక్రీస్తు నిజంగా స్టార్ట్ చేసి ఉంటే చర్చ్ ఆ చర్చ్ అక్కడ ఉండాల. పోనీ మళ్ళా అమెరికా నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెంటనే ఆఫ్రికాకు వచ్చారు, యేసుక్రీస్తు ప్రారంభించిన సంఘం అయితే అది ఆఫ్రికాలోనూ ఉండాలి. కానీ ఈనాడు చర్చిలు ఎలా ఉన్నాయి తెలుసా? మీరు నంబరు చెప్తే, మాది ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లాలో నదులు లేవు. మీకు ఇక్కడ గోదావరి, కృష్ణ ఇదంతా తీర ప్రాంతం కావటం వల్ల పంటలు బాగా పండుతాయి. అదేదో సామెత ఉంటుంది కదా, ఆ బెల్లం ఎక్కడ ఉంటుందో ఏమైంది, చీమలన్నీ అక్కడే చేరతాయి. అరే ప్రకాశం జిల్లా ఒక ఎండిపోయినటువంటి ప్రాంతము, అక్కడ ప్రజలు సరిగ్గా లేరు, విశ్వాసులు తక్కువగా ఉన్నారు, పాస్టర్లమైనటువంటి మనము అక్కడికి వెళ్ళి పనిచేద్దామని ఎవరు అనుకోరు. ఉత్తర భారతదేశం ఉంది, అక్కడ క్రైస్తవులను కొట్టి చంపుతున్నారు, అక్కడికి వెళ్ళి సువార్త చేద్దామే అనే భారం అక్కడ లేదు. ప్రకాశం జిల్లాలో పంటలు సరిగా పండవు, అక్కడ చర్చ స్టార్ట్ చేస్తే డబ్బులు రావు. వాస్తవం అది. మా చర్చిలో, మా ఆర్సీఎం చర్చిలోనే అందరు పేదవాళ్ళు, అక్కడ రోజు కూలికి వెళ్ళి సంపాదించుకుంటూ ఉంటారు. పంట పొలాలు ఏమి ఉండవు వాళ్ళకి, ఏదో కూలీ పనికి పోవాలా, పని చేసుకొని రావాలా. ఆదివారం చర్చిలో 50 నుంచి 100 రూపాయలు కూడా రావు, నేను చెప్తే నమ్మరు. 50 నుంచి 100 రూపాయలు కూడా రావు, చిల్లర వేస్తారు ఈ రోజుకి కూడా. అలాంటి పరిస్థితుల్లో కూడా కథోలిక శ్రీసభ అక్కడ ఉండి ప్రతి ఆదివారం పూజలు పెట్టి, ప్రతి ఆదివారం వాళ్ళకి దేవుని యొక్క సందేశాన్ని అందిస్తూ అక్కడ ఉన్న ఫాదర్ ప్రజల్లోకి, గ్రామంలోకి వెళ్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, బెల్లం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే పుట్టగొడుగులన్నీ తేలుతాయి. మరి మిగిలిన చోట ఏం భారం లేదా? నీ భారం అంతా ఓన్లీ ఏడిదలోనేనా? నీ భారం అంతా ఓన్లీ ఈ కృష్ణా ప్రాంతము, నదీ తీర ప్రాంతంలోనేనా? నీ భారం అంతా బాగా డబ్బులు సంపాదించి సెటిల్ అయినటువంటి ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మాత్రమే నీ భారమా? మిగిలిన చోట్ల ఏమైంది? ఎందుకు నువ్వు అక్కడికి వచ్చి చర్చను స్టార్ట్ చేయవు? లెక్కలు, డబ్బు లెక్కలు అవన్నీ. చర్చిల్లో ఈ రోజుల్లో చాలా సంఘాల్లో ఆ బోధ మాటన వెనుక జరుగుతున్నది ఏంటి తెలుసా? ఇదే, డబ్బులు. డబ్బులుంటేనే వస్తారు, డబ్బులు లేవనుకో లేదు. కానీ కథోలిక శ్రీసభ అలా కాదు. మీరు డబ్బులు వేయండి వేయకపోండి, ఈ రోజు నుంచి ఒకసారి కావాలంటే టెస్ట్ చేయండి, ఒక నెల రోజులు ఒక్క రూపాయి కూడా ఫాదర్కి ఇవ్వద్దు. మళ్ళా నెల దాటిన తర్వాత ఒకటో ఆదివారము ఫాదర్ వస్తాడా రాడా? వస్తాడు. ఎందుకంటే ఆయన డబ్బుల కోసం పనిచేయట్లేదు, కొట్టాలి చెప్పట్లేదు. ఫాదరేనే కాదు, కత్వాలిక శ్రీసభ మొత్తం ఎక్కడైతే ఉందో అక్కడ వాళ్ళు డబ్బుల కోసం పనిచేయరు. సిస్టర్లు ఉన్నారు, వాళ్ళు స్కూల్స్ పెడతారు, హాస్పిటల్స్ పెడతారు, ఆ రోగుల పాదాలను కడుగుతారు. ఆ పిల్లలు, వాళ్ళు చెప్తే నమ్మరు, ఆ స్కూల్స్ దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది, ఆ పిల్లలు చీమిడి అంతా దుడిచేది వాళ్ళే. మీరు ఇంటికాడ సాయంత్రం పొద్దునే దుడుస్తారు, స్కూల్లో దుడిచేది వాళ్ళే. ఏం సాధిస్తున్నారు దానివల్ల వాళ్ళు? వాళ్ళ జీవితాలను త్యాగం చేసుకొని పెళ్లి చేసుకోకుండా వచ్చి త్యాగం చేస్తున్నారు. కానీ ఈనాడు బోధకులు ఏమవుతుంది? ఉదాహరణకి నేనున్నాను, నేను ఫాదర్ కాదు, బిషప్ కాదు, ప్రశాంతంగా పెళ్లి చేసుకుంటాను,
నా భార్య ఒకవేళ దేవుడు దయ ఉంటే ఒక 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ నన్ను పిలిచారని నాకు పెళ్లి కాలే, ఇంకా నన్ను పిలిచారనుకో నా భార్య వస్తుంది, ఇంకొక 4 సంవత్సరాలు ఆగి పిలిచారనుకోండి నా భార్య పక్కన ఇద్దరు పిల్లలు వస్తారు. నేను వాక్యం చెప్తున్నా, వాళ్ళు వాక్యం చెప్తున్నారు, ఫాదర్లు వాక్యం చెప్తున్నారు, తేడా ఏంటి? నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళకు చదువులు చూసుకోవాలి, వాళ్ళకు నేను ఆస్తులు ఇవ్వాలి, నా శారీరక కోరికలు ఏమైతే ఉన్నాయో అవన్నీ నేను తీర్చుకోవాలి, మా ఇంట్లో ఏమైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ చూసుకోవాలి, మా తల్లిదండ్రులను చూసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు నాకు దైవ సేవకుడు అని చెప్పుకునేటువంటి ఇంకొక పాస్టర్కి తేడా ఏంటి? మీకేమన్నా తేడా కనపడిందా? మారింది ఒకటే, ఆయన ప్రతిరోజు చర్చిలో చెప్తాడు, నేను ఎప్పుడో ఒకసారి వచ్చి చెప్తాను, అంతే తేడా, ఇంకా తేడా ఏం లేదు. నేను కూడా ఉద్యోగం చేసుకుంటున్నా, ఉద్యోగం చేసుకొని అంత శాలరీ తీసుకుంటా, నెలకి ఇక్కడికి వచ్చి పనిచేస్తూ ఉంటా. సో ఇలాంటి సంఘాలు, అలాంటి సంఘాలు లేక మనం వెళ్తామా? లేదా ఆనాడు అపోస్తలులు యేసుక్రీస్తు అక్కడ నిలబడి ఉంటే అందరూ పోయి చేతులు కట్టుకొని అడుగుతున్నారు, ప్రభువా ప్రభువా నీకోసం మేము అందరినీ వదిలేసి వచ్చాం కదయ్యా, మా భార్య పిల్లలని, ఎవరైతే మా బంధువులు ఉన్నారో వాళ్ళందరిని వదిలేసాం, మా ఆస్తులను వదిలేసాం, ఇవన్నీ వదిలేసి మీ దగ్గరకు వచ్చాం కదయ్యా, మాకేంటయ్యా లాభం అని అంటే, అప్పుడు ఆయన అన్నాడు ఇవన్నీ మీకు పరలోకంలో అనుగ్రహించబడతాయి. అంటే అవన్నీ అంటే మళ్ళీ పైకి వెళ్ళినాక భార్యలో పిల్లలు ఉంటారని కాదు, ఇక్కడ ఎంతటి దీవెనలు అయితే పొందుతారో అంతకి 100 అంతల ప్రతిఫలం మీరు పరలోకంలో పొందుతారు అని చెప్పారు. ఆ పరలోకంలో పొందుతాము అనే చిన్న ఆశతో వాళ్ళు వాళ్ళ కుటుంబాలను వదిలేసి వచ్చారు. నేను ఇంకా వదిలేయలే నా కుటుంబాన్ని, మా చెల్లెలు, మా తమ్ముడు, మా అమ్మని నేను చూసుకుంటున్నా ఇంకా బాగానే, కానీ వాళ్ళు సిస్టర్లు అందరూ వదిలేసి వచ్చారు. ఇలాంటి ఒక సంఘాన్ని మనం వదిలేసి, నిన్ననో మొన్ననో పేతురు లేడు, యేసుక్రీస్తు లేడు, 2000 సంవత్సరాల చరిత్ర లేదు, వాళ్ళు వచ్చి నేను చర్చ స్టార్ట్ చేసే ఆనందాలని పరిగెత్తుకుంటూ వెళ్తాం, మరి అది కరెక్టేనా? తప్పు ఎవరిది అని అంటే స్టార్ట్ చేసే వాళ్ళది తప్పు కాదు, ఎప్పుడు ప్రజలది. ప్రజలకు తెలియదు కొన్నిసార్లు, సత్యాలు తెలియవు, ఈరోజు మీకు తెలుస్తున్నాయి. కాబట్టి ఈసారి మిమ్మల్ని ఎవరైనా పిలిస్తే అడగాల, ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, దాని నాయకుడు ఎవరు, మీరు దీనికోసం ఏ వదిలిపెట్టారు? నీకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, 4 సంవత్సరాలు అయ్యేసరికి ఆ చర్చి ల్యాండ్ మొత్తం నీ పేరు మీద కనిపిస్తూ ఉంది, చర్చి పేరుకు సంబంధించినటువంటి ఎన్నైతే ఆస్తులు ఉన్నాయో అవన్నీ నీ పేరు మీదే ఉన్నాయి, నువ్వేంటయ్యా వదిలేసింది? ఏం వదిలేసావు దేవుని కోసం? అన్ని సుఖాలు అనుభవిస్తున్నావు, శారీరక సుఖాలు, ఆస్తులు నీకు కనిపిస్తూ ఉన్నాయి, బంధువులు చుట్టూ ఉన్నారు, నీకు బిల్డింగు మంచిగా ఉంది ఇంటికి, ఏంటయ్యా నువ్వు వదిలేసింది? మా సిస్టర్లను చూడండి, మా ఫాదర్లను చూడండి, వాళ్ళు తిట్టించుకుంటున్నారు, వాళ్ళని పొగిడే వాళ్ళకంటే తిట్టేవాళ్ళే ఎక్కువ, మనమే తిడతాం ఎవరో కాదు. అలాంటి ఫెయిత్ మనది, యేసుక్రీస్తు ప్రారంభించినటువంటి చర్చ్ మన యేసుక్రీస్తు గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ అనేటువంటి అంశానికి వద్దాం. అసలు బైబిల్ ఎవరిదో తెలుసా? బైబిల్ ఎవరిదో మీకు తెలుసా? మన కథోలిక చర్చ్ ఇది, తెలుసా విషయం మీకు? బైబిల్ అనేది ప్రొటెస్టెంట్లది కాదు, వాస్తవం ఇది, మీకు తెలియనటువంటి వాస్తవం ఇది. బైబిల్ని అందించింది ఎవరు అని అంటే కథోలిక శ్రీసభ. ఈసారి నుంచి అడిగితే చెప్పండి, బైబిల్ని ఎప్పుడు అయ్యా అందుబాటులోకి తెచ్చారు అని అంటే, రాయడానికేమో రాశారు మత్తయ్య గారు, క్రీస్తు శకం 40లో 50లో రాశారు, ఆ విధంగా సువార్తలు అన్ని, తర్వాత దర్శన గ్రంథం అన్ని క్రీస్తు శకం 95వ సంవత్సరం వచ్చేసరికి, అనగా ఇప్పుడు మనం 2023లో ఉన్నాము, ఒక 2000 సంవత్సరాలు ఎన్నికెళ్తే 95వ సంవత్సరం వచ్చేసరికి బైబిల్ అంతా పూర్తి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక్కొక్క చోట ఒక్కొక్క పుస్తకం ఉందన్నమాట, అన్ని ఒక చోట లేవు. ఉదాహరణకి ఇప్పుడు ఇప్పుడు కాదండి, నేను లాస్ట్లో మొత్తం చెప్పిన తర్వాత మీకు డౌట్స్ ఉంటే నన్ను అడగవచ్చు, డిస్టర్బెన్స్ అవుతారు ప్రజలు. ఓకే, కొరింథీయులకి పునీత పౌలు గారు ఒక లేఖ రాశారు, సో కొరింథీయుల దగ్గర ఆ లేఖ ఉంది. ఫిలిప్పీయులకు ఒక లేఖ రాశారు, ఆ లేఖ ఫిలిప్పీయుల దగ్గర ఉంది. ఆ తర్వాత థియోఫిలా అనే ఆయనకి ఎవరో ఒక ఆయన ఒక సువార్త రాసి పంపించారు, అది ఆయన దగ్గర ఉంది. రోమా పౌరులకి ఆ పౌలు అనే ఆయన ఒక లేఖ రాసి పంపించారు, అది రోమన్ పౌరుల దగ్గర ఉంది. అనగా ఒక్కొక్క పట్టణంలో ఒక్కొక్క చోట ఇవన్నీ ఉన్నాయి, వాటన్నింటినీ కలిపి కూర్చి తయారు చేసింది ఎవరు తెలుసా? మన బిషప్లు, మన పోపు గారులు. కొట్టండి గట్టిగా చప్పట్లు. క్రీస్తు శకం అడిగితే చెప్పండి, క్రీస్తు శకం 397వ సంవత్సరం, నెంబర్ గుర్తుపెట్టుకోండి, 400 అని గుర్తుపెట్టుకోండి రఫ్గా,
400వ సంవత్సరంలో పోప్ డమాస్కస్, ఇప్పుడు మన పోప్ ఎవరు? ఫ్రాన్సిస్. ఫ్రాన్సిస్ లాగా ఆనాడు ఒక పోప్ ఉన్నారు, ఆయన పేరు పోప్ డమాస్కస్. ఆ పోప్ డమాస్కస్ అనేట ఆయన బైబిల్లో ఈ పుస్తకాలే ఉండాలి, ఇవి ఉండడానికి వీలు లేదు. ఎందుకనంటే ఆ రోజుల్లో చాలా సువార్తలు ఉండేవి, మనకి ఇప్పుడు 4 తెలుసు, కానీ ఆ రోజుల్లో దాదాపు 30-40 సువార్తలు ఉండేవి. కానీ వాటిల్లో కొన్ని తప్పులుగా రాశారన్నమాట, ఏదో కావాలని తప్పులు రాయడము, లేదా ఏదో ఊహించి ఎక్కువగా రాయడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. అలాంటివన్నీ ఉంటే ఇదిగో దైవ ప్రేరేపణ ఉన్నది ఈ 4 సువార్తల్లో మాత్రమే, దైవ ప్రేరేపణ ఉన్నది ఈ లేఖల్లో మాత్రమే అని చెప్పి బైబిల్ని ఒక్కొక్క పుస్తకంగా కూర్చి తయారు చేసింది కథోలిక శ్రీ సభ. ఎప్పుడు అని అంటే క్రీస్తు శకం 397వ సంవత్సరం, రఫ్గా చెప్పాలంటే 400వ సంవత్సరం తయారు చేసిన పోప్ ఎవరు? పోప్ డమాస్కస్. ఆయన తయారు చేశాడు బైబిల్. ఇప్పుడు చెప్పండి, బైబిల్ ఎవరిది? మనది. దేవుడు అందరిని ఉద్దేశించి రాశారు, మనం దాన్ని కాదనట్లేదు. మనదేనంటే మనం రాశామని కాదు, అది దేవుడు అందరినీ ఉద్దేశించి రాశారు. వాటన్నింటినీ కలిపి కట్టగా చేర్చి ఒక చోట ఉంచి ప్రజలకు అందించింది కథోలిక శ్రీసభ. ఇప్పుడు మనకు డౌట్ రావాలి బైబిల్ గురించి. వాళ్ళు అంటారు, మాకు బైబిల్ చెప్పిందే పరమవేదం, ఇంకా మేము దేన్ని నమ్మము. మీరేమో ఫాదర్ల మాటలు నమ్ముతారు, బిషప్ల మాటలు నమ్ముతారు, సిస్టర్ల మాటలు నమ్ముతారు, ఇదంతా ఎట్లా అని అంటారు. అప్పుడు మనం చెప్పాలి, దేవుడు అనేక రకాలుగా మాట్లాడతాడు. దేవుడు ఓన్లీ బైబిల్లో నుంచే మాట్లాడతాడా? కొంతమంది ఏం చేస్తారంటే పొద్దున్న లేగానే బైబిల్ని ఇలా ఏదో ఒక పేజీ ఇలా ఓపెన్ చేసి అక్కడ ఏళ్ళు పెట్టి ఆ ఏళ్ళు కళ్ళు తెరవగానే నీవు భయపడకుము అని వచ్చింది, అమ్మాయి దేవుడు నాతో మాట్లాడాడు అంటారు. అలాగే మీలాగే ఒక ఆయన బైబిల్ బాగా ఓపెన్ చేసి చివరిలో ఒక ఏళ్ళు పెట్టాడు అంటే, ఇట్లా ఏళ్ళు పెట్టి ఓపెన్ చేసరికి యూదా వెళ్ళి ఉరి పెట్టుకొనెను అని ఉందంట. ఏం చేయాలి ఇప్పుడేనా? వెళ్ళి ఉరేసుకోవాలా? వేసుకోవాలా? లేదు. బైబిల్ చదివే పద్ధతి అది కాదు. బైబిల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు చాలా మంది, తెలియక. బైబిల్ని ఎలా బోధించాలో తెలియక తప్పుగా అర్థం చేసుకుంటారు. ఉదాహరణకి ఆరాధన అనే అంశం ఉంది. దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? మనమేమో దివ్యబలి పూజ ద్వారా ఆరాధిస్తున్నాం. దివ్యబలి పూజ మొత్తం 100%, 100%, 100% బైబిల్లో ఉంది. అదో పెద్ద టాక్, దాని గురించి 2 గంటలు మాట్లాడవచ్చు, అవకాశం వస్తే ఫ్యూచర్లో మాట్లాడతాం. దివ్యబలి పూజ అనేది 100%, ప్రతి పదం కూడా బైబిల్లో ఉంది. ఇప్పుడు మనం వేరే సంఘాల దగ్గరికి వెళ్దాం, వాళ్ళ యొక్క ఆరాధన ఎలా ఉంటుంది అని అంటే, ఒక వ్యక్తి వచ్చి అంటాడు, దేవుడు ఆత్మ గనుక ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని అంటాడు. బాగుంది, మాట బాగుంది, వాక్యం బాగుంది, కొటేషన్ బాగుంది. ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి? ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి? ఎలా ఆరాధిస్తావు? మనస్ఫూర్తిగా అన్నా ఓకే, మనస్ఫూర్తిగా ఉంది, ఎలా ఆరాధిస్తావు? ఆ విధానం ఏంటి? ఆ క్రమం ఏంటి? దానికి డెఫినేషన్ లేదు. అంటారు వాక్యం టక్కన తీసి చెప్పొచ్చు, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. చెప్పయ్యా, ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి? పోనీ బైబిల్లో ఉందా ఆత్మతో ఆరాధించడం అంటే ఇది, మొదట ఇది చేయాలి, దీని తర్వాత ఇది చేయాలి, దీని తర్వాత ఇది చేయాలి అని ఎక్కడన్నా ఉందా? లేదు. మరి దాన్ని ఎందుకు తప్పుగా కోట్ చేస్తున్నారు? ఆనాడు సందర్భం వేరు. యేసుక్రీస్తు వెళ్ళి సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. సమరయులకి యూదులకి పొత్తు కుదరదు, వాళ్ళిద్దరి మధ్య కొట్లాటలు ఉన్నాయి బాగా. ఎంత కొట్లాటలు అంటే, వీళ్ళు ఆ దారిలో వెళ్తే ముఖం మీద ఉమ్మేస్తారు, అనగా యూదులు వెళ్తే సమరయులు ఉమ్మేస్తారు, సమరయులు పోయి యూదుల దారిలో తిరిగితే ఆ వాళ్ళు వీళ్ళ మీద ఉమ్మేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే దరిద్రం, మన ఇండియన్ సమాజంలో కూడా ఆ దరిద్రం ఉంది ఇప్పటికీ కూడా, కుల వ్యవస్థ. సో హైయెస్ట్ పొజిషన్ లో ఉన్నాడు లేదా పెద్ద కులం ఏదైతే ఉందో వాడు కింద ఉన్నటువంటి కులాన్ని తక్కువగా చూస్తాడు. సో అలాంటి ఒక సిచ్యువేషన్ అక్కడ కూడా ఉంది ఆ రోజుల్లో. అప్పుడు యేసుక్రీస్తు స్ట్రైట్ గా ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అమ్మా నాకు నీళ్ళు ఇవ్వమ్మా అంటే, యేసుక్రీస్తు ఏమో మన భాషలో చెప్పాలంటే అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా, కుల వ్యవస్థను గురించి మళ్ళీ మీరు దాంట్లోకి పోయి కులాన్ని సమర్థించుకుంటా, మేము కులం, మా కులం రైట్, మా కులం పెద్దది. నో 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 నో, మీరు తప్పుడు మార్గంలో ఉన్నారు. కులం అనేటువంటి భావనను దాటి చర్చిలోకి రాలేకపోతే యేసుక్రీస్తు మనల్ని దీవించడు. కులం అనేటువంటి భావన మనలో ఎప్పుడూ ఉండకూడదు. హల్లెలూయా.
యేసు క్రీస్తు ఆమె దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అమ్మా నీళ్ళు ఇవ్వమ్మా అంటే అప్పుడు ఆమెకు ఆశ్చర్యం వేసింది. అయ్యా నువ్వు చూస్తేనేమో బోధకుల్లాగా ఉన్నావు, యూదుడిలాగా ఉన్నావు, నువ్వు వచ్చి నన్ను నీళ్ళు అడగటం ఏంటయ్యా అని అంటే వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ పెరుగుతూ వెళ్ళింది అనమాట. పెరుగుతూ వెళ్ళిన తర్వాత ఆరాధన అనే అంశం వచ్చింది వాళ్ళిద్దరి మధ్య. ఆరాధన అనే అంశంలో వాళ్ళకు ఒక ఆరాధన ఉంది, వీళ్ళకు ఒక ఆరాధన ఉంది. యేసుక్రీస్తు వాళ్ళు ఎలా ఆరాధిస్తారంటే, యేసుక్రీస్తు యూదుడు. సో యూదులు ఎలా ఆరాధిస్తారంటే, దేవాలయం ఉంది వాళ్ళకు, ఒక పెద్ద దేవాలయం. ఆ దేవాలయంలోకి వెళ్ళి బలులు అర్పించేవాళ్ళు. ఆ సమరయులు ఏం చేసేవాళ్ళు అంటే, దేవాలయంలోకి పోకుండా కొండ మీదకు పోయి కొండ మీద బలులు అర్పించేవాళ్ళు. వాళ్ళు ఏమంటారంటే, మా పితరులైనటువంటి అబ్రహాము, మోషే, ఈసాకు వాళ్ళందరూ కూడా కొండల మీద బలులు అర్పించారు, మేమేమో కొండల మీద బలులు అర్పిస్తుంటే మీరు వెళ్ళి దేవాలయంలో బలులు అర్పిస్తారు, ఈ తేడా ఎందుకు అని యేసుక్రీస్తును ఆమె ప్రశ్నించింది. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, అమ్మా ఆడ కొండల మీద ఆరాధిస్తున్నామని కాదు, దేవాలయంలో ఆరాధిస్తున్నామని కాదు, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో సమయం ఆసన్నమవుతుంది, ఆ సమయంలో తండ్రిని ఆరాధించేటువంటి వారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు. అనగా అక్కడ ఏంటంటే ఒక సమస్య ఉంది, సమస్యకు పరిష్కారం చెప్తున్నాడు యేసుక్రీస్తు. అంతే తప్ప ఇలా పూజించాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అని అక్కడ క్రమం లేదు. క్రమం ఎక్కడుందో తెలుసా? ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే ఏంటో తెలుసా? దర్శన గ్రంథము, దాన్ని ప్రొటెస్టెంట్ సోదరులు ప్రకటన గ్రంథం అని పిలుస్తారు. ప్రకటన గ్రంథము 4-5 అధ్యాయాలు చదివితే ఆ అధ్యాయాల్లో అంతా కనిపించేది ఏంటి తెలుసా? మన యొక్క దివ్య బలి పూజ. ప్రకటన 4-5 అధ్యాయాల్లో ఉన్నదంతా కూడా ఆ యొక్క పూజ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. అది ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే. ఎందుకనంటే ఆ ప్రకటన గ్రంథంలో ఏమవుతుంది అని అంటే, దేవుడు అక్కడ కనిపిస్తాడు, యేసుక్రీస్తు గొర్రెపిల్లగా కనిపిస్తాడు పరలోకంలో. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి మహిమా శరీరంతో పరలోకానికి వెళ్ళాడు కదా, కానీ మళ్ళీ పరలోకంలో ఏమి ఇమేజ్ కనపడుతుంది తెలుసా? పరలోకంలో ఒక బలిపీఠం కనపడుతుంది. 4-5 అధ్యాయాలు చదివితే ఆ బలిపీఠం మీద యేసుక్రీస్తు గొర్రెపిల్లలాగా కనిపిస్తున్నాడు. ఆ గొర్రెపిల్ల యొక్క గొంతు అనేది కట్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఆ గొర్రె ఆ బలిపీఠం చుట్టూ ఆ 24 మంది పెద్దలైతేనేమి, పవిత్రులైతేనేమి, ఆ దేవదూతలైతేనేమి, వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఆ గొర్రెపిల్ల రూపంలో ఉన్నటువంటి యేసుక్రీస్తును ఆరాధించారు. అది బైబిల్లో ఉన్నటువంటి ఆరాధన విధానం. యేసుక్రీస్తు తాను చనిపోయే ముందుగా శిష్యులందరినీ చుట్టూ కూర్చోబెట్టుకొని ఏమంటాడు, ప్రతిరోజు మనం దేవబలి పూజలో వింటాం అది, ఏమంటాడు, ఇది నా శరీరము. ఆ తర్వాత ఆ అప్పం అయిపోయిన తర్వాత ద్రాక్ష రసాన్ని పైకెత్తి, ఇది నా రక్తము, దీన్ని మీరు తినండి. గొర్రెపిల్ల యొక్క విందు అని మనం ఆ యొక్క దర్శన గ్రంథంలో ప్రకటన గ్రంథంలో వింటాం. గొర్రెపిల్ల విందు అంటే ఏంటి? ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఆరాధన విధానం అనేది బైబిల్లో ఉంది. ఈ రకంగా ఆరాధించాలి. యేసుక్రీస్తే చెప్తాడు ఒక చోట, ఎమ్మాఊస్ మార్గం గురించి వినే ఉంటారు. ఒక 2 వారాల క్రితం ఎమ్మాఊ మార్గంలో ఇద్దరు శిష్యులు వెళ్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ తప్పిపోయి ఉంటారు, అనగా ఆధ్యాత్మికంగా తప్పిపోయి యేసుక్రీస్తుని ఏదో మేము పెద్ద స్థాయిలో ఊహించుకున్నాం, ఆయన చూస్తేనేమో చనిపోయాడు, ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే, అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళకి ఏం చేశాడు, ఏం చేశాడు, మొదటగా ఆ లేఖనాలన్నింటినీ వివరించాడు. లేఖనాలను వివరించిన తర్వాత ఏం చేశారు, ఒక చోటకు వెళ్ళి రొట్టెను విరిచాడు. అదే మొదటగా లేఖనాలను వివరించాడు. దివ్యబలి పూజలో మనం చేసేది ఏంటి, ఫస్ట్ హాఫ్ మొత్తం మొదటి రీడింగ్ చదువుతాము, 2 రీడింగ్ చదువుతాము, 3 రీడింగ్ చదువుతాము. ఆ 3 రీడింగ్స్కి అర్థం ఏంటి అని ఫాదర్ వివరిస్తారు. అది వివరించిన తర్వాత రొట్టె విరిచేటువంటి కార్యక్రమం. యేసుక్రీస్తే చేసింది అది. దాన్ని మనము ఆ క్రమంలో భాగంగా చేసుకుంటూ వస్తున్నాం. క్రీస్తు శకం 30వ సంవత్సరం నుంచి, గుర్తుపెట్టుకోండి, క్రీస్తు శకం 30వ సంవత్సరం నుంచి 1517వ సంవత్సరం వరకు కట్టిన ప్రతి చర్చ్లో, ఎప్పటి నుంచి, క్రీస్తు శకం 30 నుంచి 1517వ సంవత్సరం వరకు కట్టిన ప్రతి చర్చ్లో బలిపీఠం అనేది ఉంది. బలిపీఠం ఎందుకనంటే యేసుక్రీస్తు ఆ బలిపీఠం మీద అర్పించబడాలి. ఈ రోజుల్లో కట్టే చర్చిల్లో ఉన్నాయా బలిపీఠాలు? మన కాథోలిక సంఘాల్లో తప్ప మిగిలిన వాటిల్లో బలిపీఠాలు ఉన్నాయా? మీరు బైబిల్ ఓపెన్ చేసి చెప్పండి, బలిపీఠం లేకుండా బలి అనేది ఎలా జరుగుతుందో చెప్పండి. బలిపీఠం అనేది లేకుండా ఆరాధన అనేది ఎలా జరిగిందో ఒక్క ఎగ్జాంపుల్ చూపించండి.
బైబిల్లో లేవు. బైబిల్ అంటేనే బలి అర్పించడం, పాత నిబంధన మొత్తం. కొత్త నిబంధన మొత్తం ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు బలి. రెండు బలులు, అది పాత నిబంధన, పాత బలి జంతువుల బలి. కొత్త నిబంధన యేసుక్రీస్తు బలి, మనుష్య కుమారుని యొక్క బలి. మరి ఆ బలికి అవసరమైనటువంటి బలిపీఠాన్ని తీసేసి ఈ రోజుల్లో ఎలా మార్చారు తెలుసా? వెనుక అంతా మిరుమిట్లు గొలిపేటువంటి, కాంతులు గొలిపేటువంటి ఒక పెద్ద ఏమంటారు వాటిని, డిస్ప్లేలు పెడతారు. రంగుల రంగులు వెనక వస్తూ ఉంటాయి. ఈ ఎదురుగా ఈ పక్క అవేంటి రంగుల రంగులు ఎలుగుతూ ఉంటాయి కదా, పెళ్ళిళ్ళకు పెడతారు ఆ డిస్కో లైట్లు. నా భాషలో నేను వాటిని పబ్బు లైట్లు అంటాను. ఎందుకంటే పబ్బులలో కూడా అలాగే ఉంటుంది తెలుసా మీకు. పబ్బులు అంటే ఏంటో తెలుసా? పబ్బు అంటే మీకు తెలిసి ఉండకపోవచ్చు, నేను హైదరాబాద్లో ఉంటున్నా కాబట్టి నాకు తెలుసు. పబ్బు అంటే ఏంటంటే బాగా కొవ్వెక్కిన కొంతమంది, అందరూ కాదు కొంతమంది, కొంతమంది ఎంజాయ్ చేయడానికి వెళ్తారు, సరే దాన్ని పక్కన పెడతారు. బాగా కొవ్వెక్కిన కొంతమంది బాగా డబ్బులు ఖర్చు పెట్టి బాగా తాగి అమ్మాయి అబ్బాయి అనే తేడా లేకుండా కరుసుకుంటూ ఎగురుకుంటూ డ్యాన్సులు వేస్తారు. ఆ డ్యాన్సులు వేసే క్రమంలో ఈ లైట్లు పెడతారనమాట. అక్కడ తెల్ల లైట్లు, ఇట్లాంటి లైట్లు పెట్టరు. ఎందుకు పెట్టరు తెలుసా? అట్లాంటి లైట్లు పెడితే వీళ్ళు కరుసుకొని డ్యాన్స్ వేయలేరు కదా. అందుకనే అవి పెట్టకుండా, తెల్ల లైట్లు పెట్టకుండా పెళ్ళిళ్ళకి డిస్కో లైట్లు పెడతారు చూడండి. అలాంటి లైట్లు పెట్టే పెద్ద సౌండ్, వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు, వీళ్ళిద్దరు ఎలాంటి సౌండ్లు చేస్తున్నారు, అదంతా వినిపించకుండా పెద్ద పెద్ద సౌండ్లు పెట్టేస్తారు. అది పబ్ అంటే. మరి దాన్ని ఆరాధన అనే స్థాయికి తీసుకొచ్చి రంగుల రంగులు వెదజల్లుతూ దాన్ని ఆరాధన అంటున్నారు ఈ రోజుల్లో. పబ్బులను తీసుకొని వచ్చి ప్రార్థనలో పెట్టి అది ఆరాధన అంటున్నా. తెలిసి వెళ్తున్నామా, తెలియక వెళ్తున్నామా? మారిందేంటో తెలుసా? ఆడ సినిమా పాటలు డీజేలో వస్తాయి, ఇక్కడ దేవుడి పాటలు డీజేలో వస్తాయి, అదే తేడా. ఇంకా తేడా ఏం లేదు. మీరు కావాలంటే టీవీలోనో యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, మీకు కనపడతాయి కళ్ళ ముందే. కాబట్టి కతోలిక విశ్వాసులారా, మన దివ్యబలి పూజలు ఏనాడైనా అలాంటి లైటింగ్లను చూసారా? 2000 సంవత్సరాల నుంచి ఆ మొదటి రోజు దివ్యబలి పూజ ఎలా జరిగిందో ఈరోజు అలాగే జరిగింది. ఇంకొక 1000 సంవత్సరాల ముందుకు పోయినా అలాగే జరుగుతుంది తప్ప ఆ లైటింగుల్ని, ఆ శబ్దాలని, ఆ మిరుమిట్లు గొలిపే కాంతుల్ని మనం తెచ్చి పెట్టం. ఎందుకనంటే ఆరాధనలో గౌరవం అందాల్సింది ఎవరికి? దేవుడికి అందాలి. మీకు ఎక్కడన్నా దేవుడు కనపడతాడా మా ఆరాధనలో? ఒక స్వరూపం బొమ్మ ఉండదు యేసుక్రీస్తుతో, ఒక చిన్న ఫ్లెక్సీనో, కనీసం బొమ్మలు పెట్టొద్దులే, ఒక ఫ్లెక్సీ పెట్టొచ్చు కదా యేసుక్రీస్తుది. ఎవరిది పెడతారు తెలుసా? పాస్టరు, పాస్టర్ కొడుకు, పాస్టర్ భార్య, పాస్టర్ పిల్లలు, వాళ్ళ విగ్రహాలు కాదంట. వాళ్ళ బొమ్మలు ఉంటేనేమో విగ్రహాలు కాదంట, యేసుక్రీస్తు బొమ్మ అంటే విగ్రహారాధన. ఎంత అన్యాయం అమ్మా అది. మనమేమో స్వరూపాలని తీసుకొచ్చి అక్కడ పెట్టాం, ఓకే మరి తప్పే, మేము ఒప్పుకున్నాం. నిర్గమకాండం 20:4 ఏ రూపమును తయారు చేయవద్దు అని దేవుడే అన్నాడు కదా. మరి అదే దేవుడు 5 అధ్యాయాలు ముందుకెళ్తే, అదే నిర్గమకాండము, అదే 25 అధ్యాయంలో మోషే ఒక మందసం తయారు చేయి. మందసం ఎలా తయారు చేస్తావో తెలుసా? 4 చెక్కలు తీసుకో, 4 చెక్కల్ని బాక్స్ లాగా పెట్టు. ఆ బాక్స్ చుట్టూ లోపల బయట బంగారం పెట్టు. ఆ దాని లోపల 2 రాళ్ళు ఉన్నాయి కదా, ఆజ్ఞల రాళ్ళు. ఆ రాళ్ళు తెచ్చి దాంట్లో పెట్టు, మన్నాను తెచ్చి దాంట్లో పెట్టు, చివరించిన అహరోను కొమ్మను తెచ్చి దాంట్లో పెట్టు, దాని పైన ఒక మూత వేసేయి, ఆ మూత మీద 2 బొమ్మలను పెట్టు. ఇదంతా ఎవరు చెప్పేది? దేవుడే చెప్తున్నాడు. ఏ రూపమును చేయొద్దని దేవుడు 20 అధ్యాయంలో అన్నాడు. 25 అధ్యాయం మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి, దాంతో వివరించాలంటే 11:12 అయిపోతుంది, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. అదే దేవుడు వచ్చేయమంటున్నాడంటే, ఇదిగో మోషే 2 కెరూబు దేవదూతల బొమ్మలను తయారు చేయి. ఆ బొమ్మలు ఎలా ఉండాలో తెలుసా? దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ బొమ్మలు ఎలా ఉండాలో తెలుసా? 2 బొమ్మలు ఇలా ఎదురెదురుగా ఉండాలి. వాటి యొక్క రెక్కలు ఎలా ఉండాలో తెలుసా? ఆ రెక్కలు ఇంత పొడుగు ఉండాలి. వాటి ముఖాలు ఒకదాంట్లోకి ఒకటి చూసుకోవాలి. నీట్గా దేవుడే చెప్తాడు. మరంటే దేవుడన్నా తప్పు చెప్పు ఉండాలి, మనమన్నా తప్పుగా అర్థం చేసుకుని ఉండాలి. రెండిటల్లో ఎవరు రైట్ అయి ఉంటారు? దేవుడు రైట్ అవుతాడు.
దేవుడు రైట్ అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు రిలీజియస్ గుర్తులు అంటారు, అంటే మతపరమైనటువంటి గుర్తులు ఏవైతే ఉంటాయో వాటికి అనుమతి ఇచ్చాడు. ఎందుకనంటే మందసం ఒక ఉదాహరణ. మందసంలో ఏమున్నాయి? రెండు రాళ్ళు ఉన్నాయి. మరి ఈ మందసం దారిలో వెళ్తూ ఉంటే వాళ్ళందరూ నీళ్లు పోసుకుంటా వెళ్ళేవారు ఆ యొక్క మందసం ముందు. ఆ మందసం ముందు వీళ్ళు బోర్లా పండుకొని ప్రార్థనలు చేసేవాళ్ళు దేవునికి. అదేంటమ్మా, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి కదా. మరి మందసం ముందు బోర్లా పండుకోవడం ఏంటి? మందసం ముందు బోర్లా పండుకున్నదేమి నీలాంటి నాలాంటి వ్యక్తి కాదు, యహోషువా అనేటువంటి ఒక పెద్ద నాయకుడు. ఆ యుద్ధానికి వెళ్తూ ఉంటే మందసాన్ని ఎత్తుకొని వెళ్తారు. ఆ మందసాన్ని ఎత్తుకొని వెళ్ళారంటే వాళ్ళకు విజయం. ఆ మందసాన్ని కేవలం కొంతమంది వ్యక్తులు మాత్రమే పట్టుకోవాలి. ఒక వాగు దగ్గర వెళ్తూ ఉంటారు. వాగు దగ్గర వెళ్తుంటే ఆ మందసం పడిపోయినట్లుగా కనపడితే పక్కనున్న ఒక వ్యక్తి వెళ్ళి పడిపోకుండా పట్టుకుందామని అట్లా చేయి పెడతాడు. అంతే, వాడు అప్పటికప్పుడే మాడి మసైపోతాడు. అరే, మందసం అంటే ఒక తుమ్మకర్రలు, బంగారము, దాని లోపల రాళ్ళు ఉన్నాయి. మరి ఆ రాళ్ళను తగిలినోడు ఎలా మాడి మసైపోయాడు? ఆ మందసానికి అంత పవిత్రత ఎలా వచ్చింది? ఎందుకంటే దేవుడు అనుమతి ఇచ్చాడు. అందుకనే మనము కథోలిక దేవాలయాల్లో స్వరూపాలను పెడతాము. ఆ స్వరూపాలని నేను వెళ్ళి పగలగొట్టినా, మీరు వెళ్ళి పగలగొట్టినా అందులో ఉండేదంతా కూడా సిమెంటే. ఆనాడు మందసాన్ని ఎవరు వెళ్ళి పడగొట్టినా దాంట్లో ఉండేది రాళ్ళే. మరి ఆనాడు దేవుడు దానికి అంత పవిత్రతను దయచేస్తే ఈనాడు వీటికి ఇవ్వడా? ఈ స్వరూపాలకు ఇవ్వరా? అవునా కాదా? అయితే దేవుడన్నా రైట్ అయి ఉండాలి, లేదా మనమైనా రైట్ అయి ఉండాలి, ఎవరో ఒక్కరే అయి ఉండాలి. ఎందుకంటే అదే దేవుడు బొమ్మలు పెట్టొద్దు అన్నాడు, అదే దేవుడు 5 అధ్యాయాలు దాటేసరికి కెరూబు దేవదత్తలు బొమ్మలు తయారు చేసి పెట్టా అంటాడు, అదే దేవుడు మళ్ళీ రాజుల గ్రంథంలోకి వెళ్ళేసరికి సొలొమోను చేత ఒక పెద్ద దేవాలయం కట్టిస్తాడు. ఆ దేవాలయంలో మీరు నమ్ముతారో లేదో 20 మూరలు అనుకుంటాను కరెక్ట్ గా, 20 మూరల ఎత్తుండే దేవదత్తల బొమ్మలు పెట్టిస్తాడు. ఈ పిల్ల బొమ్మలు సింపుల్ గా చెప్పాలంటే. మన అంటే దేవుడు ఏమన్నా తప్పు చెప్తున్నాడా? లేదు, మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. దేవుడు భౌతిక గుర్తులను అనుమతి ఇచ్చాడు. ఓకే, మీరు స్వరూపాలను పెట్టారు, స్వరూపాలను తీసేయండి అని వీళ్ళే అంటారు. ఆ స్వరూపాలను ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలను ఫ్లెక్సీలలో వేసుకుంటారు. అంటే అదేదో సామెత ఉంది కదా, నేను చేస్తేనేమో సంసారము, ఎదుటోడు చేస్తే వ్యభిచారం అంట. అంటే నువ్వేమో ఆ బొమ్మల్ని ఫోటో తీసి నీ ఫ్లెక్సీలలో వేసుకోవచ్చు, నువ్వేమో ఆ బొమ్మల్ని ఫోటోలు తీసి నీ సాంగ్స్ సీడీలలో యేసుక్రీస్తు బొమ్మ పెట్టొచ్చు, వాటిని తీసుకెళ్లి నీ సిలువ మీద నీ చర్చిలో చిన్న క్యాలెండర్లలో పెట్టుకోవచ్చు. కానీ మేము స్వరూపం పెడితే సమస్య వచ్చింది. అందుకనే యేసుక్రీస్తు చక్కని మాట అంటాడు, సహోదరుడు ముందు నీ కంట్లో దూలం ఎత్తుకు, ఎదుటివాడి కంట్లో నలుసే ఉంది. నలుసు అంటే ఇంతే ఉంటది, నీ కంట్లో దూలము అన్నాడు. దూలం అంటే ఏంటి? పెద్ద మొద్దు. నీ కంట్లో మొద్దు ఉందిరా నాయన, ముందు నీది నువ్వు చూసుకో. తెలుగులో ఒక సామెత ఉంటది, ముందు నీది నువ్వు కడుక్కో. సింపుల్ గా చెప్పాలంటే ముందు నీది నువ్వు కడుక్కో అనే సామెత. అలాంటి వాళ్ళు ఈరోజు మనకొచ్చి మనకు నీతులు చెప్పడానికి ప్రయత్నిస్తారు. మనకేంటంటే అదృష్టమో దురదృష్టమో మనకు కొంత బైబిల్ తెలియకపోవటం వల్ల వీటికి సమాధానాలు చెప్పలేకపోతాం. అవునా కాదా? ఇప్పుడు పరిశీలిద్దాం. ఓకే, స్వరూపాలు అంటే దేవుడు పెట్టమన్నాడు కాబట్టి సరే సార్, మీరు చెప్పింది బాగానే ఉంది. మరి టెంకాయలు కొట్టమని ఎక్కడుంది? నిజమే కదా, టెంకాయలు కొట్టమని బైబిల్లో ఏమన్నా ఉందా? లేదు కదా. ఇప్పుడు మీకు చెప్తా దేవుడికి ఏమేమి అర్పణలు ఇచ్చారో చూద్దాం. పాత నిబంధనలో రిఫరెన్స్ కూడా రాసుకున్నా, అది నాకు నోటెడ్ కాలేదు, ఉండండి చెప్తా. అది భలే ఉంటుంది. విందా, మొట్టమొదటిగా నిర్గమకాండము, తర్వాత సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం చదివితే దేవుడు అక్కడ బలుల గురించి చాలా లోతుగా వివరిస్తాడు. బలులు జనరల్గా ఏమేమి ఇస్తారంటే, ఆ బలి అర్పించేటప్పుడు లేదా దేవునికి ఏదన్నా అర్పణ ఇవ్వాలనుకుంటే ఆనాటి ప్రజలు ఏమి ఇచ్చేవాళ్ళు అంటే, మొదటగా జంతువులను బలి ఇచ్చేవాళ్ళు. జంతువుల్లో మెయిన్గా గొర్రెలు, ఎద్దులు ఇలాంటివి బలి ఇచ్చారు. ఓకే, తర్వాత ధాన్యాన్ని బలి ఇచ్చేవారు, తృణధాన్యాలు కావచ్చు, గోధుమలు కావచ్చు, వీటన్నిటినీ బలి దేవునికి అర్పించేవారు. ఆ తర్వాత ద్రాక్ష ఉంటుంది కదా, ద్రాక్షలని, అలాగే ద్రాక్ష సారాయం అంటారు, అంటే ద్రాక్ష రసాన్ని చేస్తే వచ్చే ఆ రసాన్ని తీసుకెళ్ళి
వాళ్ళకి అర్పించేవాళ్ళు. ఆ తర్వాత ఇంకొక దారుణమైనది ఉంటుంది చూడండి, నిర్గమకాండము 25వ అధ్యాయము ఓపెన్ చేయండి. నిర్గమకాండము 25వ అధ్యాయము 3-7 వచనాలు ఎవరన్నా చదవండి. బంగారము వెండి. ఒక్క నిమిషం జాగ్రత్తగా వినండి. ఇజ్రాయేలీలు దేవునికి ఏమేమి అర్పిస్తున్నారో ఒకసారి వినండి, చదువమ్మ. ఇజ్రాయేలీ నుండి బంగారము వెండి ఇత్తడి గోధుమ నీలము ఎరుపు రంగుల గల ఉన్ని సున్నిత వస్త్రములు మేక వెంట్రుకలు ఎర్ర అద్దకము వేసిన పొట్టేలు తోళ్లు సన్న తోళ్లు తుమ్మకర్ర దీపములకు చమురు అభిషేక తైలముకు ధూపముకు మరియు సుగంధ ద్రవ్యములు ప్రధాన యాజకుని పరిశుద్ధ వస్త్రమైన ఎఫోదుకు వక్షఫల ఫలకమును పొదుగుటకు వలయ పచ్చలు మనులు విరాలను తీసుకును. చాలా చాలా అబ్జర్వ్ చేశారా ఏమేమి ఇచ్చారో? గొర్రె వెంట్రుకలు కూడా తీసుకుపోయి ఇచ్చారంట, మేక వెంట్రుకలు, మేక వెంట్రుకలు కూడా పోయి దేవునికి ఇచ్చారంట. బంగారం ఇచ్చారు, ఇత్తడి ఇచ్చారు, ధాన్యం ఇచ్చారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని వెళ్తాం. మేక వెంట్రుకలు దేనికి పనికి వస్తాయనంటే మేబీ అదొక రగ్గులాగా తయారు చేయడానికి ఉపయోగపడుతుందేమో ఆ ఉన్ని. మరి దేవుడు మేక వెంట్రుకలనే స్వీకరించగలిగింది, టెంకాయ కొడితే సమస్య వచ్చిందా? బైబిల్లోనే ఉంది కదా వాళ్ళు ఏమిచ్చారు, రత్నాలు ఇచ్చారండి. అంటే రాళ్ళు, రంగురాళ్ళు ఉంటాయి కదా, మనం ఆ ఏరు దగ్గరికి వెళ్ళినప్పుడు మెరుస్తూ ఉంటాయి కొన్ని రకాల రంగుల్లో, వాటిని కూడా తీసుకొని పోయి ఇచ్చారంట. ఆ బ్రెస్ట్ ప్లేట్ అని ఇక్కడ అదొకటి ఉంటుంది అనమాట, ఆనాటి పెద్దలు ధరించేది, దాంట్లో పెట్టుకోవడానికి ఆ రాళ్ళను కూడా తీసుకెళ్లారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవునికి మనం ఏమిస్తున్నాం అనేది ముఖ్యం కాదు. టెంకాయలు ఇస్తావా పోయి, నాకు దేవుని మీద బాగా ప్రేమ ఉంది నేను పోయి కాకరకాయలు ఇస్తాను, దేవుడు కాదంటాడా? దేవుడు ఏమన్నా ప్రొటెస్టెంట్ పాస్టరా? ప్రొటెస్టెంట్ పాస్టర్ అయితే నాకు వద్దునాయన, నాకు ధాన్యం తెచ్చువు లేకపోతే నాకు డబ్బులు తెచ్చువు. ఈవెన్ మన ఫాదర్లైనా గొర్రె వెంట్రుకలు తెచ్చి ఫాదర్కి చేంజ్ చేసుకుంటాడు ఆయన, నిజమేనా కాదా? సో దేవునికి మనం ఏమిస్తున్నాం అనేది ముఖ్యం. టెంకాయలు ఇస్తావా? కాస్త డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు బురుగులు పంచుతారు. బురుగులైనా ఎక్కడ అనేది మరమరాలు అంటారు కొంతమంది, మరమరాలు పంచుతారు కొంతమంది. అంటే ఒక 10 రూపాయలు 20 రూపాయలు పెడితే ఇన్ని వస్తాయి, వాటిని నలుగురితో ప్రేమను పంచుకోవడం. అది పెళ్ళిళ్ళప్పుడు ముడుపు చేస్తారు తెలుసా మీకు? పెళ్ళిళ్ళకి ముడుపు అంటారు. అమ్మాయి సైడ్ నుంచి కొన్ని బియ్యము ఆకులు ఒక్కలు అవన్నీ కలిపి తీసుకెళ్తారు తెలుసా? అది మీ వైపు లేదు ఆచారం, మా వైపు ఉంది. అందులో ఏం చేస్తారంటే ఆకులు ఒక్కలు పెట్టి ప్రతి ఇంటి నుంచి ఒక పెద్ద మనిషిని పిలుస్తారు. పిలిచి ఆ ఇంటి పెద్ద మనిషికి అవన్నీ ఇస్తారు. ఎందుకనంటే ఆ కుటుంబాలన్నింటినీ ఆ పెళ్లిలో భాగస్వామ్యం చేస్తారు. అంటే మీరు పెళ్లికి రావచ్చు రాకపోవచ్చు కానీ ముడి పొందుకోవడానికి ఖచ్చితంగా వెళ్తారు. అంటే ఆ కుటుంబం కూడా ఈ పెళ్లిలో భాగమవుతుంది అని. అలాగే మనం ఏమిస్తున్నాము అనేది ముఖ్యం కాదు. నీ దగ్గర టెంకాయలు ఉన్నాయా పోయి టెంకాయలు ఇవ్వు, నీ దగ్గర సొరకాయలు ఉన్నాయా పోయి ఇవ్వు, నీ దగ్గర యాపిల్స్ ఉన్నాయా వెళ్ళి ఇవ్వు. దాన్ని ఎవరికొకరికి ఉపయోగిస్తారు ఫాదర్లు. ఫాదర్కి ఒక పూజ అయిందనుకోండి, ఒక 50-60 యాపిల్స్ తెచ్చి ఇచ్చారనుకోండి, 50-60 యాపిల్స్ ఒక్కడే తింటాడా? లేదు. ఆ చిన్నపిల్లలు ఆడుకోవడానికి వచ్చినప్పుడు ఆ ముసలి వాళ్ళు దారిలో పోతా ఆ దారిలో వెళ్తూ అయ్యా ఆహారం అంటే 2 యాపిల్స్ తెచ్చి ఇచ్చేస్తాడు. అంటే మీరు ఇచ్చిన అర్పణ అనేది ఒకరి ఆకలి తీర్చడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి టెంకాయలే కొట్టాలా, కాకరకాయలు కొట్టకూడదా, లేదా సొరకాయలు కొట్టకూడదా, ఇలాంటి టెన్షన్లు ఏం పెట్టుకోదు. వాళ్ళు అంటనే ఉంటారు ఎందుకంటే వాళ్ళకు లాభం కలిగేదే ఇవ్వాలి మనం. నేను టెంకాయలు కొడతానండి, టెంకాయ నీళ్ళు కింద పోయా, టెంకాయ అది పగలు కొట్టుకుని కొబ్బరి నువ్వు పక్కన వాళ్ళు తింటారు, నాకేమొచ్చింది? అదే ఆయనకు వచ్చింది అనుకోండి, టెంకాయ పగలు కొట్టగానే అందులో నుంచి ఒక 50 రూపాయల నోట్ వచ్చింది అనుకోండి, ఓకే టెంకాయలు కూడా తీసుకురా అంటారు, అంతేనా కాదు? సో అది గుర్తుంచుకోండి తేడా. మనం దేవునికి అర్పిస్తాము, ఏం అర్పిస్తాము అనేది మన ఇష్టం. నీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయా, ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఫాదర్ ఒక నిర్మాణం చేపట్టండి, నా దగ్గర డబ్బులు బాగున్నాయి నేను ఇస్తా డబ్బులు, లేదు మా ఇంట్లో ఏదో ఒకటి ఎక్కువగా ఉంది, ఉదాహరణకి ఈ మీటింగ్ జరపడానికి మా ఇంట్లో ఒక వాటర్ ఫిల్టర్ ఉంది, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నేను నీళ్ళు ఇస్తాను ఫాదర్ అని అంటారు. అదేంటయ్యా నీళ్ళు ఇవ్వడం ఏంటి? అది దానం కదా, శ్రమదానం అంటాము. చర్చిలో ఏదన్నా పని జరుగుతున్నప్పుడు డబ్బులు తీసుకోకుండా గంట సేపు ఒళ్ళుంచి పని చేస్తాము, అది ఒక దానం కదా.
అంటే నీకు శ్రమదానం అయితే ఓకే, కానీ టెంకాయ నేను దేవుడికి దానం చేస్తానంటే సమస్య. ఎంత దారుణం అండి అది. కాబట్టి ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు దేవుడే తప్ప ప్రొటెస్టెంట్ పాస్టర్ కాదు. కాబట్టి దేవునికి భయపడండి అంతే తప్ప వీళ్ళకి భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు ఇంకొక మాట గురించి మాట్లాడదాం. సో మరియ తల్లి, మరియ తల్లి దగ్గరకు వద్దాం. మరియ తల్లి స్వరూపాలు పెట్టారు. ఒక స్వరూపాలు అనే ఆల్రెడీ బైబిల్లోనే మాట్లాడారు, బాగానే ఉంది. మరియ తల్లిని ఎందుకు పూజిస్తారు? మరియ తల్లిని ఎందుకు పూజిస్తారు? ఎవడు పూజించాడు మరియమ్మని? మరియమ్మను పూజిస్తే సంఘాన్ని చీల్చినటువంటి లూదర్ కంటే ముందుగా నరకానికి పోయేది మనమే. మరియమ్మను పూజిస్తే సంఘాన్ని చీల్చినటువంటి వ్యక్తుల కంటే ముందుగా మనమే స్ట్రైట్గా మార్గం వేసుకుని చక్కగా నరకానికి పోతాం. కథోలిక శ్రీసభ అన్నడు మరియ తల్లిని పూజించదు. వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్న లేచిన కాడ నుంచి మీరు పూజిస్తున్నారు. చిన్నప్పుడు స్కూల్లో బట్టి పట్టేటప్పుడు అదే 10వ తరగతిలో ఒక పద్యం అనమాట, పొద్దున్నే వచ్చేసరికి నువ్వు అది చెప్పకపోతే తంతండ్రా నేనని సార్ అన్నాడు అనుకోండి. అటజనికాంచే అది రాదు, బట్టి పడతాం. అలాగా లేచిన దగ్గర నుంచి మీరు బొమ్మల్ని పూజిస్తున్నారు, మీరు మరియమ్మను పూజిస్తున్నారు 100 సార్లు 1000 సార్లు 1000 సార్లు అనడానికి కూడా వెనుకాడటం లేదు. అంటే ఆలోచించండి, సైతాను ఎంత ప్రబలంగా ఉంటాడు అని అంటే, సైతాను ఓపికకి మనం మోకాలు లేచి దండం పెట్టచ్చు. నిజంగా చప్పట్లు కొట్టద్దు సైతానికి, వాడు మళ్ళీ ఇంకా ఎంకరేజ్గా ఫీల్ అవుతాడు. ఎంత ఓపిక అని అంటే అదే మాట, ప్రతిరోజు అదే ప్రసంగంలో మనం సమాధానాలు చెప్తూనే ఉంటాము, తిరిగి అదే ప్రశ్న వేస్తూనే ఉంటాడు. అవ్వ దగ్గరికి వెళ్ళి అంటాడు, దేవుడు పండును తినొద్దన్నాడంట నిజమేనా? తినొద్దన్నాడు నిజమే, కానీ మళ్ళీ ఏమంటున్నాడు కొంచెం మార్చి నిజమేనా అంటున్నాడు. మన దగ్గరకు వచ్చి అంటాడు, మీరు మలయ తల్లిని పూజిస్తున్నారంట నిజమేనా? సైతానికి వాడు మాటలు మార్చడం కూడా రాదు. సో కాబట్టి జాగ్రత్త గుర్తుంచుకోండి, మరియ తల్లిని పూజించడం అనేది ఎన్నటికీ కథోలిక శ్రీసభలో జరగదు. ఆమెను గౌరవిస్తాం. ఎందుకు గౌరవిస్తాము చూడండి, ఓపెన్ చేయండి లూకా శుభవార్త 1వ అధ్యాయము. ఎక్కడో రాశాను మర్చిపోయా, 48వ వచనం అనుకుంటా, చదవండి అమ్మా 48 ఒకసారి. ఏలైనా మరియమ్మ, జాగ్రత్తగా వినండి అమ్మా, మరియమ్మ దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఒక పాటను పాడింది. తెలుసా మరియమ్మ? మరియమ్మ స్తోత్ర గీతం అని పిలుస్తాం దాన్ని. మరియ తల్లి బాగా పాటలు కూడా పాడగలదు. చెప్పండి హల్లెలూయా దేవునికి, హల్లెలూయా. మరియ తల్లి బాగా పాటలు పాడగలదు. ఆమె పవిత్ర ఆత్మతో నిండి ఒక పాట పాడుతుంది. ఆ పాటలో ఒక మాట 48వ వచనం చదవమ్మా. ఆయన అనగా దేవుడు తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. జాగ్రత్తగా ఇక్కడ వినండి, ఇది ఒక ప్రవచనం, మరియ తల్లి పలికినటువంటి ప్రవచనం. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలచెదరు. హల్లెలూయా. మరియమ్మ చెప్తూ ఉంది, ప్రొటెస్టెంట్ బైబిల్లో కూడా ఈ మాట ఉంటుంది, మనం తరతరములు అని అన్నాం, వాళ్ళ దగ్గర యుగ యుగములు అని ఉంటుంది. ఒక యుగము అని అంటే ఇది ఒక సంవత్సరం అనే, యుగం అంటే ఇది ఒక సంవత్సరం అనా, యుగ యుగాలు అంటే నిరంతర కాలం, ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం. ఆమంటూ ఉంది, పవిత్ర ఆత్మతో నింపబడి తరతరముల వారు యుగ యుగముల వారు నన్ను ధన్యురాలని పిలచెదరు. అది పిలవకపోతే ఆ ప్రవచనం తప్పు అవుతుంది. మరి బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాన్ని మనం తప్పు చేద్దామా? బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాన్ని నెరవేరకుండా చేద్దామా మనము? కథోలిక శ్రీసభ చేయదు, మీరు చేయకపోవచ్చు, మీరు గౌరవించకపోవచ్చు, మీరు ఆమెను ధన్యురాలు అని పిలవకపోవచ్చు. మేమున్నాం, మేము పిలుస్తాం. ఎందుకంటే అపొస్తలులకి గౌరవం ఇచ్చేది మనము. పునీత జోసెఫ్ గారి గురించి ఎప్పుడన్నా వాళ్ళు ఒక పండగ చేయడం చూసామా? ఆ ఉజ్జీవ పండగల్లో ఎవరి గురించి అయ్యా అని అంటే వాళ్ళ కుమారుణ్ణి ఇక్కడ చూపిస్తాడు. ఇదిగో ఇప్పటి వరకు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నేను నడిపించాను, ఇక మీద నడిపించబోయేది ఎవడు? బాగా పరిశీలిద్దాం.
రాజారెడ్డి తెలుసా మీకు? రాజారెడ్డి తెలీదా మీకు? ఎవరు రాజారెడ్డి? రాజశేఖర రెడ్డి వల్ల నాన్న. రాజశేఖర రెడ్డి తెలుసా మీకు? రాజశేఖర రెడ్డి కుమారుడు ఎవరు తెలుసా? జగన్. ఇప్పుడు ఎన్టీఆర్ ఎవరు? తెలుగుదేశం పార్టీ స్థాపకులు. వాళ్ళ అల్లుడు ఎవరు? వాళ్ళ కొడుకు ఎవరు? లోకేష్ తర్వాత బాధ్యతలు ఎవరికి? దేవాన్ష్. దేవాన్ష్ నా పేరు. దేవా ఆయనకే వెళ్తాయి. రాజకీయాలు పక్కన పెడదాం, సినిమాలకు వద్దాం. అల్లు రామలింగయ్య తెలుసా? అల్లు రామలింగయ్య అల్లుడు ఎవరు? చిరంజీవి. చిరంజీవి కొడుకు ఎవరు? రామ్ చరణ్. నాగేశ్వరరావు తెలుసా? నాగేశ్వరరావు కొడుకు ఎవరు? నాగార్జున. నాగార్జున కొడుకు ఎవరు? ఇద్దరు కొడుకులు ఉన్నారు, మొన్ననే ఒక సినిమా రిలీజ్ అయినట్టుంది. ఏమవుతుంది పరిశీలించండి. రాజకీయాల్లాగా సినిమాల్లాగా ఇప్పుడు నేను పాస్టర్ని, నా తర్వాత నా కొడుకు వస్తాడు, నా కొడుకు తర్వాత నా మనవడు వస్తాడు, నా మనవడి తర్వాత నా ముని మనవడు వస్తాడు. మాధవ నిజమైన సంఘం హల్లెలూయా. నిజ వాస్తవమా కాదా? ఇది మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సత్యాలా కాదా? బైబిల్లో పేతురు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. పేతురు కొడుకు పేరు చెప్పండి మీరు. పేతురు కొడుకు పేరు చెప్పండి. పౌలు ఉన్నాడు. పౌలు కొడుకు పేరు చెప్పండి. పౌలు పెళ్ళే చేసుకోలే. కొంతమంది వచ్చి అడుగుతారు, ఫాదర్లు ఎందుకు పెళ్లి చేసుకోరు, సిస్టర్లు ఎందుకు పెళ్లి చేసుకోరు అని. అంటే మేము చెప్తాము, అయ్యా పౌలు గారు నేను పెళ్లి చేసుకోను అని చెప్పాడు. ఆ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఉంటుంది, మీరు తర్వాత వెళ్ళి చూసుకోవచ్చు. మీరందరూ పెళ్లి కానటువంటి వారు ఎవరైతే దైవ సేవకు రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ నా వలే పెళ్లి చేసుకోకుండా ఉండుట ఉత్తమము అని ఎవరన్నారు తెలుసా? పుణిత పౌలు గారు అన్నారు. హల్లెలూయా హల్లెలూయా. పౌలు గారు అనుకుంటే ఆయన బాగా డబ్బున్న వ్యక్తి, బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, పిల్లని పరిగెత్తుకుంటూ తెచ్చిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. ఆయన పెళ్లి చేసుకోలే. అయ్యా పేతురుకు వారసులు లేరే, పౌలుకు వారసులు లేరే, యోహాను గారికి వారసులు లేరే, మత్తయ్య గారికి వారసులు లేరే, మేరీ మగ్దలేనికి వారసులు లేరే, నీ సంఘానికి ఎలా వచ్చారయ్యా వారసులు? అంటే సినిమాలను రాజకీయాలను కలిపి తీసుకొని వచ్చి సంఘంలో నువ్వు మిళితం చేశావే, ఎంత న్యాయం ఇది? వాళ్ళు ఉన్నారు సిస్టర్లు ఫాదర్లు, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి, కొడుకు లేదు కూతురు లేరు, తల్లుల్ని కూడా వదిలేస్తున్నారు ముసలి వాళ్ళు. వాళ్ళని తెచ్చి ప్యారిస్లో పెట్టుకోలేరు కొన్నిసార్లు పరిస్థితుల నేపథ్యంలో. వాళ్ళని వాళ్ళ అన్నదమ్ముల దగ్గర ప్రేమ ఉన్నా కూడా వాళ్ళు ప్రేమ లేక వచ్చారా తల్లిదండ్రుల మీద? మన కుటుంబాల నుంచే కదా వాళ్ళు వెళ్ళింది. మీలాంటి ఒక కుటుంబం నుంచే ఒక గురువు వెళ్తాడు. మరి అందరినీ త్యాగం చేసి వచ్చారే, అది నిజమైన విశ్వాసమా? అది నిజమైన దైవ సేవ? పెళ్ళాము పిల్లలు, వారి వారసులు, వారి తర్వాత వారసులు, నీ సంఘము, నీ డబ్బులు అన్ని నీ చేతుల్లో పెట్టుకున్నావే, ఎలాగయ్యా నీది సేవ అయింది? ఏ విధంగా నీది ఆత్మల భారమైందయ్యా? ఈయన మోకాళ్ళ మీద నిలబడి నాకు ఆత్మల మీద భారం ఉంది, నేను దేవుని యొక్క సేవకుణ్ణి, నేను దేవుని సేవ చేయడానికి వచ్చాను అని చెబుతున్నావే, మాటల్లో ఉన్నటువంటి ఆ పట్టుదల, ఆ త్యాగము నీ జీవితంలో ఎక్కడ కనిపిస్తుందయ్యా? ఏ మూలలో కనిపిస్తుందో మాకు వివరించండి అయ్యా అని మీరు తిరిగి ప్రశ్నించాలి. మరి అమ్మకి పిల్లలు ఉన్నారా లేదా తర్వాత యేసుక్రీస్తు తర్వాత అని కొట్లాడతారు. మరియమ్మ జోసప్ప కలిసి ఈజిప్ట్ దేశానికి వెళ్ళారు. అప్పుడు బాబుకి దాదాపు 2-3 ఏళ్ళు యేసుక్రీస్తుకి. ఈజిప్ట్కి వెళ్ళారు, ఈజిప్టులో కొంతకాలం ఉన్నారు. అప్పుడే 3-4 ఏళ్ళు అయింది. ఈజిప్ట్ నుంచి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చేటప్పుడు పోయేటప్పుడు 3 పోయారు, వచ్చేటప్పుడు 4 వచ్చారా? ఎంతమంది వచ్చారు? 3 వచ్చారు, అవునా కాదా? 12 సంవత్సరాలు యేసుక్రీస్తుకు 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవాలయానికి పోయారే. దేవాలయానికి వెళ్ళడం అనేది వాళ్ళకు ఒక ఆజ్ఞ. కుటుంబం మొత్తం కలిసి యెరూషలేం దేవాలయానికి వెళ్ళాలి. ఆ రోజు ఎంతమంది వెళ్ళారు? 5 మంది 6 మంది వెళ్ళారా? 3 వెళ్ళారు. ఏది యేసుక్రీస్తుకు 12 సంవత్సరాలు వచ్చేసరికి, అంటే వాళ్ళకి అప్పటికి పెళ్ళి అయ్యి 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్లలో పిల్లలు లేరే. యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నాడు. చచ్చిపోయేటప్పుడు 33 సంవత్సరాల వయసులో ఆయన శిలువ మీద ఉన్నాడు. అందించడానికి సహోదరుడు లేక తన శిష్యుడు యోహాను అక్కడ నిలబడి ఉంటే, యోహాను ఇదిగో నీ తల్లి, నువ్వు ఇంటికి తీసుకెళ్ళు.
ఒకవేళ ఆయనకు నిజంగా సోదరులు ఉండి ఉంటే ఆ యూద సమాజం ఎవరైతే యేసుక్రీస్తును చంపారో ఆ వాళ్ళని అన్నదమ్ములను కూడా ముఖం మీద ఉమ్మేసి రాళ్లతో కొట్టి చంపుతారు తల్లిని అనాదారం చేస్తే. ఆ రోజుల్లో ఆజ్ఞల ప్రకారం యేసుక్రీస్తు ఏం పని లేక యోహాన్ గారికి అప్పగించారా? సోదరులు లేరు. మరియ తల్లి అనేది ఎన్నుకోబడింది కేవలం యేసుక్రీస్తుకు మాత్రమే. యేసుక్రీస్తుకు ఆమె జన్మనిచ్చింది. ఆ జన్మ పవిత్రమైందా అపవిత్రమైందా? పవిత్రమైంది. ఆ గర్భంలో నుంచి ఆయన బయటకు వచ్చాడు. ఈ బయటకు వచ్చినటువంటి ఈ గర్భంలో నుంచే ఒక లైంగిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ గర్భంలోనే ఇంకొకరు పుట్టారు. ఈ గర్భంలో నుంచే మళ్ళీ సెక్స్ అనేది జరిగిందని ఏ విధంగా అనగలం? అంటే యేసుక్రీస్తు వచ్చినటువంటి మార్గం అనేది అంత అపవిత్రమైందా? ఆలోచించండి, ఎంత దారుణమైన విషయం అది. ఆ పోలికే ఎంత దారుణం. యేసుక్రీస్తు దేవుడే వచ్చిన ఒక మార్గంలో నుంచి ఆ యెరూషలేము పట్టణానికి ఆ దేవాలయానికి 12 ద్వారాలు ఉండేవి ఆ పట్టణం మొత్తానికి. అందులో ఒక మార్గంలో నుంచి దేవుడు వెళ్తాడు. ఒకసారి దేవుడు ఆ మార్గంలో నుంచి వెళ్ళినందుకు దాన్ని శాశ్వతంగా మూసేస్తారు ఆ దారిని. యెహెజ్కేలు 44:2 అధ్యాయంలో ఉంటుంది ఇది. దేవుడు ఒక్కసారి ఆ మార్గంలో నుంచి వెళ్ళాడని ఆ పట్టణానికే దారిని మూసేశారే. మరి దేవుడే ఒక రూపం ధరించి గర్భంలో 9 పెరిగి అదే దారిలో నుంచి బయటకు వస్తే అదే దారిలో మళ్ళీ సెక్స్ అనేది జరిగింది. అదే దారిలో నుంచి మళ్ళీ పిల్లలు పుట్టారు అనటం ఎంత తుచ్చమైన ఆలోచన. అలాంటి వాళ్ళు మన సేవకులు. మరి అమ్మని అపోస్తలులని యేసుక్రీస్తుని అవమానించడానికి ఎంతకైనా దిగజారుతారు. ఒక ఆయన అంటాడు, ఒక పాస్టరు, నేను చెప్పాను ఒకసారి ఆయన్ని, ఇప్పుడు కూడా అంటాను ధైర్యంగా, బుద్ధి లేని బోధకుడు. ఆయన ఏమంటాడంటే, మరియమ్మ అంటే యెజబెల్ రాని అంట. యెజబెల్ అంటే కొంతమంది వ్యక్తులను చంపించినటువంటి ఒక క్రూరమైన స్త్రీ, ఒక రాక్షసి సింపుల్గా చెప్పాలని అంటే. ఆమెతో పోలుస్తూ అంటున్నాడు, మరియమ్మ అంటే ఒక యెజబెల్ అంట. వాడికి వాడు అనే మాట వచ్చింది, ఆయన క్షమించాలి, దేవుడు క్షమించాలి నన్ను అనడంలో ఏమన్నా తప్పుందా? మీరు చెప్పండి. ఒక పవిత్రునికి దేవునికే జన్మనిచ్చినటువంటి దేవుని తల్లిని పట్టుకొని రాక్షసి అంటున్నాడే. ఎలా పాస్టర్ అయ్యావయ్యా నువ్వు? ఎలా నడుపుతున్నావయ్యా సంఘాలని? ఆలోచించండి. మనము గౌరవిస్తూ ఉంటే పూజిస్తున్నారు అని అంటారు, గుండు కొట్టించుకున్నారు అని అంటారు. అయ్యా, గుండు కొట్టించుకున్నది మొదట మేము కాదయ్యా. అపోస్తల కార్యములు 18:18 చదివితే పునీత పౌలు గారు గుండు కొట్టించుకున్నారయ్యా. మరి ఏం చేద్దాం? పునీత పౌలు గారు, మనం గుండదలో లేకపోతే ఇక్కడ దగ్గరలో పుణ్యక్షేత్రం ఏదో ఉందమ్మా, ఆ గౌరీపట్నం వెళ్ళి గుండు చేపించుకుంటాం. అలాగే కెంక్రేయ అనేటువంటి ఒక పుణ్యక్షేత్రం ఉండేది ఆ రోజుల్లో. పునీత పౌలు గారు ఆ కెంక్రేయ అనేటువంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళి నీటుగా గుండు చేపించుకున్నాడు. అంటే ఒక అపోస్తలుడు గుండు చేపించుకోగలేంది, మేము గుండు చేపించుకుంటే తప్పైందా? సంఖ్యాకాండము 6 ఓపెన్ చేస్తే గుండు ఏ సందర్భాల్లో చేయించుకోవచ్చు అని అక్కడ క్లియర్ గా రాశారు. అంటే గుండు అనేది బైబిల్లో ఉన్నటువంటి ఆచారమే. అది బైబిల్ లేవు, బయట నుంచి వచ్చింది ఏం కాదు, బైబిల్లో ఉన్నదే. సంఖ్యాకాండం పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో పునీత పౌలు గారు వెళ్ళి గుండు చేయించుకున్నారు. మరి మేము చేపించుకుంటే తప్పైందా? మీరెవరు కూడా బొట్టు పెట్టుకోకూడదు, మీరెవరు కూడా గాజులు వేయించుకోకూడదు అంటారా అనరా? ఓపెన్ చేయండి ఒకసారి ఆదికాండము. ఆదికాండము 24:22 నేను బ్యాక్గ్రౌండ్ చెప్తాను. అబ్రహాంకు కొడుకు ఉన్నాడు. ఆ కొడుకుకి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టాడు. పెద్దోడు అయ్యాడు కొడుకు అని. పెళ్లి సంబంధాలు చూస్తే ఒక అమ్మాయి నచ్చింది. అమ్మాయి నచ్చిన తర్వాత అబ్రహాము తన కోడలికి, చేసుకోలేదు ఇంకా, చేసుకోబోతున్నాడు, చేసుకోబోతున్నటువంటి కోడలికి ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు చదువమ్మా? ఆదికాండము 24:22 ఒంటెలు నీళ్లు తాగిన తర్వాత అతడు, జాగ్రత్తగా వినండి, అరతులము బరువు గల బంగారపు ముక్కుపోగు. అంటే ఏంటి? నో స్పిన్ అంటారు కొత్త, ఇప్పుడు చదువుకున్న అమ్మాయికి తెలుసో లేదు, నో స్పిన్ అంటారు. ముక్కు పొడక తెలుసా మీకు? తర్వాత ఇంకా 10 తులాలు ఎత్తుగల 2 బంగారపు గాజులని అబ్రహాము ఇచ్చాడంట వాళ్ళ కోడలికి. అంటే అబ్రహాము వాళ్ళ యొక్క కోడలు బంగారం వేసుకుంటే తప్పులేదు, ముక్కు పొడక పెట్టుకుంటే తప్పులేదు, కమ్మలు వేసుకుంటే తప్పులేదు,
మేమేసుకుంటే తప్పంట అన్ని తీసేసి ఏమీ లేకుండా వెళ్ళాలి చర్చలకు అని చెప్పేసి బోధిస్తూ ఉంటారు అంటే బొట్టుని గాజుల్ని కమ్మల్ని ముక్కు పొడకల్ని అవి తీసేసినా పెద్ద సమస్య ఏం కాదు కాబట్టి తీసేయమన్నారు బాగానే ఉంది మరి చేరెవరిది చేరెవరిది చెప్పండి చేరేమన్న బైబిల్లో ఉందా బైబిల్లో ఎవరన్నా చీర కట్టుకున్నారా ఒక్కరు ఒక్కరన్నా చీర కట్టుకున్నారా అంటే బొట్టు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సమస్య లేదు కమ్మలు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సమస్య లేదు మరి చీర కట్టుకోకపోతే అయ్యో పెద్ద సమస్య అవునా కాదా జీన్స్ ప్యాంట్లు వేసుకొని తిరగగలరా పెళ్ళైన వాళ్ళు లేదంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ పెద్ద వయసు స్త్రీలు 30-40 సంవత్సరాలు ఉన్నవాళ్ళు జీన్స్ ప్యాంట్లు వేసుకొని తిరిగితే ఎట్లుంటుంది మరి నువ్వు కమ్మలను వద్దన్నావు బొట్టును వద్దన్నావు గాజులను వద్దన్నావు మరి చీర మాత్రం ఎందుకు వద్దని లేదు అంటే నీకు నచ్చిన వాటి వరకు ఓకే నీకు సమస్య అయిద్దంటే పక్కన పెడతావా అవునా కాదా మరి నిజమే కదా అది చీరని కూడా నువ్వు పక్కన పెట్టి అప్పుడు చెప్పు నువ్వు బొట్టు పెట్టుకోవద్దు కమ్మలు పెట్టుకోవద్దు గాజులు పెట్టుకోవద్దు నేను కూడా చూడు చీరను కూడా తీసి పక్కన పెట్టాను మేము కూడా జీన్స్ ప్యాంట్లు వేసుకున్నాం లేదంటే ఇజ్రాయెల్ దేశంలో లాగా పై నుంచి కింద వరకు ఒకటే నిలువంగి వేసుకున్నాము అని మరి వాళ్ళు చెప్పొచ్చు కదా అంటే చూడండి ఏమవుతుందో వాళ్ళు చేసేయన్నీ చేస్తూ ఉంటారు మళ్ళీ తిరిగి మనల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఇక్కడ ఏమన్నా జరుగుతుందా ఫాదర్ ఆపాలమ్మా ఏమన్నా లేదా ఆపాల్సిన అవసరం ఏం లేదంట కాబట్టి మీరు టెన్షన్ పడద్దు ఏదో జరిగిపోతుందని ఏం జరగట్లేదు జాగ్రత్తగా వినండి అంటే ఏం జరుగుతుందంటే వాళ్ళు చేస్తేనేమో తప్పు కాదు అదే ఏందా చెప్పుకున్నాం కదా నేను చేస్తేనేమో సంసారము ఎదుటివాడు చేస్తే వ్యభిచారం అట్లయిందనమాట సామెత రేపు వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగారు అనుకోండి ఇవన్నీ చెప్పాలి మీరు వాళ్ళకి తర్వాత ఇంకొకటి మాట్లాడదాం ఏమన్నా ఉన్నాయా మీరు చెప్పాలనుకున్నాయి డౌట్లు పాప సంకీర్తన మీరు చర్చిలో ఫాదర్ దగ్గరికి వెళ్ళి పాపాలని చెప్తారు మేము డైరెక్ట్గా దేవునికి చెప్పుకుంటాము మీరేమో చర్చిలో ఫాదర్ దగ్గరికి వెళ్ళి పాపాలు చెప్పుకుంటారు మేము దేవునికి చెప్పుకుంటాం మేమే రైట్ అని అంటారు మరి బైబిల్ ఏం చెప్తుంది పాస్టర్ చెప్పింది కావాలా బైబిల్ చెప్పింది కావాలా బైబిల్ చెప్పింది కావాలా అయితే ఓపెన్ చేయండి యోహాన్ సువార్త 20వ అధ్యాయం 23వ వచనంలో యేసుక్రీస్తు తాను చనిపోయి తిరిగి లేచిన తర్వాత పైకి వెళ్లే ముందు శిష్యులందరినీ పిలుచుకొని ఆ 11 మందిని ఎదురుగా పెట్టుకొని ఆ 11 మందితో ఒక మాట చెప్తున్నాడు ఏమనమ్మా చదవండి అపోస్తలకు చెప్తున్నాడు మీరు ఎవరి పాపములనైనను క్షమించిన ఎడల అవి క్షమించబడును తర్వాత ఇంకా మీరు ఎవరి పాపములనైనా క్షమింపని ఎడల అంటే క్షమించకపోతే అవి క్షమింపబడవు ఇప్పుడు చెప్పండి మరి బైబిల్లోనేమో అపోస్తలకి స్పష్టంగా చెప్పాడు అయ్యా మీరు వెళ్ళండి ప్రజలు మీ దగ్గరకు వస్తారు వాళ్ళ పాపాలను ఒప్పుకుంటారు పాపాలను ఒప్పుకున్నప్పుడు మీరు క్షమించండి బాప్తిస్మ యోహాను దగ్గర కూడా ఆనాడు బాప్తిస్మ పొందుతున్నప్పుడు అనేక మంది ఆయన దగ్గరకు వచ్చి బహిరంగముగా తమ పాపములను ఒప్పుకున్నారు నాతాను అనేటువంటి ప్రవక్త దావీదు దగ్గరికి వెళ్ళాడు దావీదు ఇదిగో బత్షెబ అనేటువంటి స్త్రీతో నువ్వు పడుకొని తప్పు చేశావు అని అంటే ఆ దావీదు దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి ఆయన ముందు మోకరెళ్ళి ప్రభు నేను తప్పు చేశాను అని అంటే పాపాలు చెబుతున్నది మనము గురువుకు కాదు గురువు అనేటువంటి వ్యక్తి ఒక మధ్యవర్తి ఉదాహరణకి నేను ఒక ఫోన్ కొనాలి అని అంటే మా నాన్న దగ్గరికి వెళ్ళను డైరెక్ట్గా మా అమ్మ దగ్గరికి వెళ్తా మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఫోన్ కావాలని చెప్తా మా అమ్మ చిన్నగా మా నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తుంది అంతేనా కాదా నేను అడిగితే రెస్పాన్స్ ఒకలాగుంటుంది నేను అడిగితే నీకెందుకు రా అప్పుడే ఫోన్ అని తంటాడు అదే మా అమ్మ అడిగింది అనుకో ఆ అర్థం వేరుగుంటుంది దాన్ని ఒప్పిస్తుంది చివరికి అదే తేడా అక్కడ గురువు చేస్తున్నది ఏంటి అని అంటే ఆయన కాదు పాపాలను క్షమిస్తున్నది దేవుడు దేవుని యొక్క క్షమాపణను అందిస్తున్నది గురువు పాపాలను మనం ఆయనకు కాదు చెబుతున్నది ఆయన తరువాత ఉన్నటువంటి యేసుక్రీస్తుకి అది యేసుక్రీస్తు ఏర్పరిచినటువంటి ఒక ఆచారం యేసుక్రీస్తును కాదని నేను డైరెక్ట్గా దేవునికి చెప్పుకుంటానంటే చెప్పుకో ఎవరు కాదన్నారు మనం కూడా దేవు బలి పూజలో చెప్పట్లేదా పాప సంకీర్తన జపం ప్రతి పూజలో మనం చెప్పడం లేదా అది కాదా పాపాలను ఒప్పుకోవడం అంటే
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, నేను పాపాలు చేశాను, నా కొరకు ప్రార్థించండి, మరే తల్లి మా కొరకు ప్రార్థించండి, పునీతులారా మా కొరకు ప్రార్థించండి అని మనం పాపాలను ఒప్పుకోవడం లేదా? మనము ఒప్పుకుంటాం దేవుని ఎదుట. అలాగే యేసుక్రీస్తు ఏర్పరిచినటువంటి ఆ మార్గం ద్వారా కూడా ఒప్పుకుంటామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంకొకటి, పునీతులని ప్రార్థన అడగడం. సో మరియమ్మ, అపోస్తలులు, పేతురు గారు, వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ పోయి మనం ప్రార్థనలు అడుగుతాం. మరే తల్లి మా కొరకు ప్రార్థించమ్మా, లేదా పునీత పేతురు గారా మా కొరకు ప్రార్థించండి అని అంటాము. అప్పుడు వాళ్ళు వచ్చి అంటారు, మీరు పునీతులకి ఎట్లా ప్రేయర్ చేస్తారు అని అంటారు. అప్పుడు మనం అంటాము, వాళ్ళు మన కోసం ప్రేయర్ చేయగలరు కాబట్టి మీ దగ్గరకు మీ విశ్వాసులు వచ్చి ఎలాగైతే ప్రేయర్ చేయమంటారో అలాగే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయమని అంటున్నాము. ఓకే, బాగుంది, అంతా ఫైన్. నేను పాస్టర్ని ఇంకా బతికే ఉన్నాను కాబట్టి వాళ్ళు నా దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయమంటారు. మరి మరియమ్మ, అపోస్తలులు, ఆ తర్వాత వచ్చినటువంటి శిష్యులు, వాళ్ళందరూ చనిపోయారు కదా, మరి చనిపోయిన వాళ్ళకి మీరు ఎలా ప్రేయర్ చేయగలరు అనే ప్రశ్న అడుగుతారు. బాగా ఆలోచిద్దాం. మరియమ్మ, అపోస్తలులు అందరూ చనిపోయారు, ఎవరి దృష్టిలో చనిపోయారు? మన దృష్టిలో చనిపోయారా, దేవుని దృష్టిలో చనిపోయారా? మన దృష్టిలో చనిపోయారు వాళ్ళంతా. ఒక్కసారి వాళ్ళు మరణించారంటే మనం మాట్లాడలేము వాళ్ళతో, కానీ వాళ్ళు దేవునితో మాట్లాడగలరు. కయీను హేబెలు కథ మీకు తెలిసే ఉంటుంది. కయీను వచ్చి హేబెలును చంపేశాడు. ఇంకా హేబెలు ఎవరికి కనపడట్లేదు, ఆయన రక్తం పోయి నేలలో ఉంది. బైబిల్లో మనం చదువుతాము, ఆ రక్తం దేవునికి మొరపెట్టిందంట. అదేంటండి రక్తం దేవునికి మొరపెట్టడం అంటే? ఏంటి అర్థం? ఏంటంటే అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఆయన యొక్క సోల్, అంటే ఆయన యొక్క ఆత్మ. చనిపోయేది శరీరమా ఆత్మనా? ఆత్మకి మరణం అనేది ఉందా? ఒకటి, పోయి పరలోకంలో ఉండాలి, లేదా పోయి నరకంలో ఉండాలి, కానీ అది ఎప్పుడు జీవంతోనే ఉంటుంది. మరి ఈ అపోస్తలు అందరూ చనిపోయారు అని అంటే ఎవరి దృష్టిలో చనిపోయారు? మోషే. ఉదాహరణకి ద్వితీయోపదేశ కాండం లాస్ట్ అధ్యాయం చదివితే మోషే ప్రశాంతంగా చచ్చిపోయాడు, అంతా బాగానే ఉంది. యేసుక్రీస్తు దివ్యరూప ధారణ పొందినప్పుడు మోషే వచ్చి యేసుక్రీస్తు దగ్గర ఉన్నాడు. అయ్యయ్యో, అప్పుడు పక్కన ఉన్న శిష్యులు, మోషే గారు మీరు చచ్చిపోయారు కదా, మళ్ళా ఎలా వచ్చారు? లేదు, మీరు చచ్చిపోయారు, పోయి సమాధిలో ఉండండి అన్నారా? మరి చచ్చిపోయిన వాళ్ళు ఎలా వచ్చి యేసుక్రీస్తు దగ్గర మాట్లాడారు? అంతేకాదు, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మోషే, ఏలియా వాళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? యేసుక్రీస్తు యొక్క శ్రమల గురించి మాట్లాడబోతున్నారు. అప్పటికి ఇంకా శ్రమలు జరగలేదు, జరగబోతున్నాయి. అంటే వాళ్ళకు ఫ్యూచర్ కూడా తెలిసిందా? అదే కదా మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ఇంకా శ్రమలను పొందలేదు, చనిపోలేదు, తిరిగి లేవలేదు, దానికంటే ముందుగా వీళ్ళు కనిపించారు, మోషే, ఆ తర్వాత ఏలియా. వాళ్ళిద్దరూ కలిసి జరగబోతున్నటువంటి సంఘటనల గురించి మాట్లాడారు. అంటే దేవుడు మరణించినటువంటి ధన్యులు ఎవరైతే ఉన్నారో, అపోస్తలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఇచ్చేటువంటి అధికారం ఏంటి అని అంటే వాళ్ళు మనకంటే ముందుగా జరుగుతున్నటువంటి సంఘటనలను చూడగలరు. అదే దేవుడు వాళ్ళకి ఇస్తున్నటువంటి అనుగ్రహం. మరణి బతికున్నటువంటి మనకే చనిపోయినటువంటి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అని అంటే వాళ్ళు దేన్నైనా చూడగలరు, మనం చూడలేము, అంతే తేడా. కానీ ప్రార్థనలను వాళ్ళు వినగలరు. ఎక్కడ చదువుతాం ఇది? దర్శన గ్రంథం లేదా ప్రకటన గ్రంథం అని పిలుస్తూ ఉంటారు. ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాలు చదివితే అపోస్తలులు అందరూ 12 మంది, పాత నిబంధనలో చనిపోయినటువంటి 12 మంది మూల పురుషులు ఎవరైతే ఉన్నారో 24 మంది సింహాసనాలు వేసుకొని దేవుని ఎదుట ఉండి వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు దేవుణ్ణి. ఎవడయ్యా చచ్చిపోయాడని చెప్పింది? పేతురు గారు చచ్చిపోయారని ఎవడు అనేది బతికున్నటువంటి మనం అంటాము. అందుకనే దేవుడు అంటాడు, నేను అబ్రహాము దేవుడను, యాకోబు దేవుడను, ఈసాకు దేవుడను. దేవుడు జీవితకులకే దేవుడు, కానీ మరణించిన వారికి దేవుడు కాదు. ఎందుకనంటే మరణించే వాళ్ళు ఎవరు ఉండరు ఆయన దృష్టిలో. లాజరు పోయి చచ్చిపోయి 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అవుతుంది, దాన్ని అంతా ఆ శరీరానికి చుట్టి పెట్టారు. యేసుక్రీస్తు ప్రశాంతంగా ఆడికి వచ్చి అంటున్నాడు, లాజరు నిద్రపోతున్నాడు. ఒక బాలిక చనిపోయింది, ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు, యేసుక్రీస్తు ఆడికి వచ్చి అంటున్నాడు, బాలిక నిద్రపోతుంది. అంటే దేవుడు మరణాన్ని దేనితో పోల్చాడు అంటే ఒక నిద్రతో పోల్చాడు. మరి చనిపోయారని నువ్వు నేను ఎలా డిసైడ్ చేయగలం?
కాబట్టి పునీతులకు ప్రార్థన చేయడం అనేది కతోలిక శ్రీసభ మొట్టమొదట ఎప్పటి నుంచో చేస్తూ ఉంది. పునీతుల యొక్క ప్రార్థనలు మనకు సహాయపడతాయి. పాస్టరు పాస్టర్ అమ్మ కంటే మరియ తల్లి పవిత్రమైందా కాదా? ఒక్కటే మాట, ఎస్ ఆర్ నో. ఇక్కడ ఉన్నటువంటి బోధకులందరికంటే మరియ తల్లి పునీతమైనటువంటి వ్యక్తియా కాదా? మరి రోజు పాపాలు చేసే పాస్టర్ దగ్గరకో ఫాదర్ దగ్గరకో పోయి ఫాదర్ మా కోసం ప్రార్థన చేయండి అంటామే. పవిత్రంగా జీవించి దేవుణ్ణి గర్భంలో మోసినటువంటి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి అమ్మా మరి అమ్మా మా కొరకు వేడుకో అమ్మా అంటే తప్పైపోయిందా? ఎంత దారుణం అది. హల్లెలూయా హల్లెలూయా. ఇంకేమున్నాయి? స్వరూపాలు అయిపోయినాయి. స్వరూపాలను ఊరేగించడం అంటే మందసాన్ని ఊరేగించడమే. ఆ రోజుల్లో వాళ్ళు మందసాన్ని ఊరేగించారు, కాబట్టి స్వరూపాలను ఊరేగించడం అనేది కూడా అలాంటి కాన్సెప్టే. సో దాన్ని పెట్టేసేయచ్చు పక్కకి. ఇంకేమున్నాయి? నా ఫాదర్ అని పిలవద్దు అని అంటారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది ఏమనంటే, మీరెవరిని తండ్రి అని పిలవద్దు అని యేసుక్రీస్తు అంటాడు. తండ్రి అని పిలవద్దు అన్నాడు కాబట్టి వాళ్ళు మన దగ్గరకు వచ్చేమంటారంటే, మీరు పోయి మీ ఫాదర్ని చర్చ్ ఫాదర్ని ఫాదర్ అని పిలుస్తారు, తెలుగులో తండ్రి అని. మరి ఎందుకు తండ్రి అని పిలుస్తారు అని అంటాడు. మరి నిజమే కదా? సరే, ఆ క్వశ్చన్ ఎవరైతే వచ్చి అడిగారో ఆ వ్యక్తి లేదా ఆ పాస్టరు వాళ్ళ నాన్న ఏమని పిలుస్తాడు? ఏమంటాడు? ఒకటి డాడీ అనాలా. ఇంగ్లీష్లో డాడీ అంటే ఏంటి? తండ్రే కదా. లేదా నాన్న అనాలా. నాన్న అంటే ఏంటి? తండ్రి కదా. పోనీ ఆ రెండు కాదు, అయ్యా అని పిలవాలా. అయ్యా అంటే ఏంటి? అది కూడా కాదు, పితా అన్నాడు. ఏది సంస్కృతం భాషలో పితా, మేరీ పితా అని అన్నాడు. పితా అంటే అర్థం ఏంటి? అంటే మరి నీ సొంత నాన్నను తండ్రి అని పిలుస్తున్నావు. యేసుక్రీస్తు అన్నాడు కదా తండ్రి అని ఎవరిని పిలవద్దు, బ్రాకెట్లో మీ తల్లిదండ్రులను తప్ప అని రాశాడు ఏమన్నా? లేదు కదా, ఎవరిని పిలవద్దు అన్నాడు. మరి యేసుక్రీస్తు వాళ్ళ నాన్న ఉన్నాడు, ఉదాహరణకి జోసెఫ్ గారు ఉన్నారు, ఆయన ఏమని పిలిచింటాడు? ఏమని పిలిచింటాడు? నాన్న అనే పిలుస్తాడు. ఎందుకని అంటే బాధ్యత, లీగల్ బాధ్యత అది. మరి ఆయన కూడా తండ్రిని తండ్రి అనే పిలుస్తాడు కదా, అది కాకుండా ఏదైనా కొత్త పదం పెట్టి పిలుస్తాడా? ఏం జోసెఫ్ బాగుండవా అంటాడా? అన్నాడు కదా. యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని 100% పాటించినటువంటి వ్యక్తి. తన తల్లిదండ్రుల్ని ఆయన గౌరవించినంతగా ఎప్పుడు ఎవ్వరు గౌరవించలేరు. ఎందుకనంటే ఆయన అంత పవిత్రుడు. అందుకనే ఒక పునీతుడు చెప్తాడు ఒక మాట ఏమనంటే, మీరు మరియ తల్లిని ఎంతైనా ప్రేమించండి కానీ యేసుక్రీస్తు కంటే ఎక్కువ మీరు ఎప్పటికీ ప్రేమించలేరు అని అంటాడు. నిజమా కాదా అది? యేసుక్రీస్తు అరే నేను ఎక్కడో ఇండియాలో పుట్టినా నాకే మరియ తల్లి అంటే ఇష్టము అట్లాంటిది, ఆమె గర్భంలో నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తుకి ఆమె అంటే ఇష్టం లేకుండా ఉంటుందా? ఆమె అంటే ఎంత ఇష్టం అంటే, మరియ తల్లి అంటే యేసుక్రీస్తుకి ఎంత ఇష్టం అని అంటే, కానాపల్లె అనే పెండ్లు విందుకు వెళ్ళారు. వెళ్తే అక్కడ ద్రాక్షరసం తక్కువ పడింది. మరియమ్మ చక్కగా యేసుక్రీస్తు దగ్గరికి పోయి వాళ్ళకి ద్రాక్షరసం లేదు అని అన్నది. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? అమ్మ అది నీకెందుకు నాకెందుకు, దా నువ్వు పక్కకు రా, సైలెంట్గా ఉండు. అదే ఆయన మాటల్లో ఉద్దేశం అక్కడ, స్త్రీ అది నీకేమి నాకేమి, నీతో ఎందుకు నాతో ఎందుకు, మన పని కాదది, మనం పక్కకి వెళ్దాం రా అని అంటే. మరి మొదల ఆమె ప్రార్థన ఎంత పట్టుదల చూడండి. ఆమె ప్రార్థన నీకెందుకు నాకెందుకు అని యేసుక్రీస్తు అంటే, పక్కన సేవకులు ఉన్నారు మరియ తల్లి వాళ్ళ దగ్గర పోయి ఆయన చెప్పినట్టు చేయండి. కొడుకు మీద ఆమెకున్నటువంటి అధికారం అది, ఒక మనిషిగా దేవుడిగా కాదు, దేవుడి మీద ఆమెకు అధికారం లేదు కానీ ఆమె గర్భం పుట్టినటువంటి ఆ బిడ్డ మీద అధికారం ఉండదా? ఆ బిడ్డను ఎత్తుకోదా? ఆ బిడ్డను ముద్దు చేయదా? దేవుడని ముద్దు పెట్టకుండా ఉంటుందా? దేవుడని పాలు ఇవ్వకుండా ఉంటుందా? ఒక తల్లి నువ్వు నేను ఎలాగ పుట్టామో ఆమె కూడా అలాగే చూసింది తన బిడ్డని. అందుకనే యేసుక్రీస్తు ఆ అద్భుతాన్ని కాదనకుండా చేశాడు. హల్లెలూయా. మొట్టమొదటి అద్భుతం అది. యేసుక్రీస్తు అప్పటి వరకు అద్భుతాలు చేయలేదు. అద్భుతం చేయడానికి ముందు కూడా ఆ స్త్రీ నీకేమి నాకేమి, నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు అని ఖండితంగా చెప్పినటువంటి యేసుక్రీస్తు 2 నిమిషాల్లో పోయి అద్భుతం చేసింది. మళ్ళా అది ఏంటది? తల్లి మాట, తల్లి మాటకి ఆయన ఇచ్చిన గౌరవం అది, తల్లి ప్రార్థనకు ఆయన ఇచ్చినటువంటి గౌరవం అది.
అందుకనే ఏదైనా అవసరం పడితే తల్లి దగ్గరికి ముందుగా పరిగెడతాం పిల్లలు. అది మనకు కూడా తెలుసు. పాస్టర్ ఎవరైతే ఈ క్వశ్చన్ వేస్తారో ఆ పాస్టర్ యొక్క పిల్లలు వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు ముందు, అదిగో మా నాన్న నాది అడుగు నాకు అది కొనియమని అడుగని. అంటే నీ కుటుంబమేమో ఒకలాగా యేసుక్రీస్తు కుటుంబంలో జరిగితేనేమో తప్పు. మొన్న ఏమైందంటే శ్రీకాకుళంలో ఇలాగే ఒక మీటింగ్ జరిగితే శ్రీకాకుళం వెళ్ళాను. అమ్మో 10 అయింది, ఇంకొక హాఫ్ అన్ అవర్ పర్వాలేదా మీకు, ఇంకొక అరగంట. సో నేను శ్రీకాకుళం వెళ్ళాను. శ్రీకాకుళం వెళ్ళాను నేను చాలా సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నాను. దాదాపు ఒక 10-12 ఏళ్ళ నుంచి కష్టపడి బైబిల్ చదువుకొని ఆ అర్థాలు ఏంటని తెలుసుకొని అనేక మందితో వాదించి ఓడిపోయి గెలిచి, అంటే అదేదో అంటారు చూడండి, డక్కా మొక్కలు తిని ఆ గోడ ఈ గోడ అన్నీ తగులుకొని నాకై నేను ఏదో కొంచెం సంపాదించుకొని ఈరోజు స్టేజ్ ఎక్కే స్థాయిని నేను సంపాదించుకున్నా. నేను శ్రీకాకుళం వెళ్ళి మీటింగ్లో గంటసేపు ఇలాగే మాట్లాడి చాలాసేపు మాట్లాడి కిందికి వస్తే, కిందికి వచ్చే ముందు బిషప్ గారు చాలా గప్పారు బాగానే ఉంది. కిందికి వచ్చినాక ఒక స్త్రీ నా దగ్గరకు వచ్చింది. స్త్రీ నా దగ్గరకు వచ్చి, బాబు చాలా బాగా చెప్పావు, నిన్ను కన్న మీ అమ్మ ఎంత గొప్ప పని చేసింది అని చెప్పి మీరు నమ్ముతారో లేదో ఒక చీర తెచ్చి ఇచ్చింది నాకు. హల్లెలూయా హల్లెలూయా. అది 2 రోజుల మీటింగు, ముందు రోజు ఆమె ప్లాన్ చేసుకున్నట్టుంది, తర్వాత రోజు ఒక చీర తెచ్చి ఇచ్చింది. అంటే ఇప్పుడు నేను కొడుకుగా 12 సంవత్సరాలు కష్టపడింది నేను, 12 సంవత్సరాలు చదువుకున్నది నేను, ఓడిపోయింది నేను, గెలిచింది నేను, చెప్పింది నేను, అక్కడ ఉన్నది నేను, చేరేమో మా అమ్మక. దాన్ని చూసి నేను బాధపడ్డానా సంతోషపడ్డానా? నాకు కప్పిన శాలువ కంటే ఆ చీర నాకు ఎంతో విలువైంది. ఎందుకనంటే నా తల్లికి గౌరవం వస్తే అది నాకు వచ్చినట్టే. అవునా కదా? హల్లెలూయా. నా తల్లికి వాళ్ళు ఇచ్చినటువంటి గౌరవం అంత గొప్పది. ఆ తర్వాత మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, మా చెల్లెలు మా తమ్ముడు మా అమ్మ 4 మే ఉంటామన్నమాట. ఆ గ్రూప్లో నేను ఇటు పెట్టిన కష్టపడింది నేను, గిఫ్ట్ ఏమో అమ్మకు వచ్చిందంటే మా చెల్లెలు మా తమ్ముడు నవ్వుతున్నారు. మా అమ్మ ఏమో అయ్యి అని చెప్పేసి ఒక సింబల్ పెట్టింది అనమాట సంతోషంగా. అంటే చూడండి, వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకంటే మా అమ్మని ఎక్కువగా ప్రేమిస్తున్నారా? లేదు. వాళ్ళకు వాక్యం చెప్పింది నేను, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పింది నేను, వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్నది నేను. కానీ నన్ను చూసి నా తల్లిని వాళ్ళు గుర్తించారు అని అంటే నా జన్మ ధన్యమైంది. ఒక రకంగా నిజం చెప్పాలని అంటే మా అమ్మ నన్ను కన్నందుకు నా జన్మ ధన్యమైందని చెప్తాను. మరి ఒక మనిషిని నేనే ఇలా ఫీల్ అయితే, మరీ తల్లిని గౌరవిస్తుంటే యేసుక్రీస్తు ఎంత అద్భుతంగా సంతోషపడతాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొకటి, మీరు ఎప్పుడు జపమాల చెప్తా ఉంటారు. జపమాల అసలు ఎక్కడుందండి బైబిల్లో? జపమాల అనేది అసలు బైబిల్లో ఉందా? ఎందుకు మీరు కొత్త కొత్త ప్రార్థనలు అన్ని తెచ్చి పెడతారు? మరియమ్మకి ఎవరు ప్రార్థనలు చేయమని చెప్పింది? మరి నిజమే కదా, జపమాల అనేది బైబిల్లో లేకపోతే తప్పే కదా. అది జపమాలలో ఏముంటాయి చెప్పండి? ఒక పరలోక జపము, ఒక 10 మంగళవార్త జపాలి. అంటే ఒకటే జపం 10 సార్లు చెప్తాం, అంతేనా కదా? పరలోక జపం అనేది స్ట్రైట్గా బైబిల్లో ఉన్నదే. ఇక ఒక పాస్టర్లకి దానికి ఆన్సర్ కూడా ఇవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే పరలోక జపం అనేది అందరం చెప్తాం, ప్రొటెస్టెంట్లము కాథోలిక్లను, కాబట్టి దాంట్లో సమస్య లేదు. సమస్య ఎక్కడ ఉంది? మంగళవార్త జపంలో ఉంది. మరి మంగళవార్త జపం బైబిల్లో లేకపోతే సమస్యే కదా. చూద్దాం, ఒకసారి చదువుదాం. మొదటి వాక్యము లూకాసువార్త 1:28. మంగళవార్త జపంలో ఫస్ట్ వాక్యం చదవండి. ఫస్ట్, దేవుల ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు. బైబిల్లో చదువుదాం లూకాసువార్త 1:28. జాగ్రత్తగా వినండి. దేవదూత లోపలికి వచ్చి మరియమ్మతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము ఏలిన వారు లేదా దేవుడు నీకు తోడై ఉన్నాడు. మొదటి వాక్యం బైబిల్లోనే ఉంది కదా, పరలోక జపంలో, సారీ మంగళవార్త జపంలో. రెండో వాక్యం ఏంటిది? స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన వారు, ఆశీర్వదించబడినదా నువ్వు, నీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. లూకాశుభవార్త 1:42. లూకాశుభవార్త 1:42. పిమ్మట ఎలిజబెతమ్మ పవిత్రాత్మతో నింపబడి మరియమ్మ గురించి మాట్లాడుతూ అంటుంది, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడినదా నువ్వు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడినది.
అదే కదా మనం పాడేదాడు మరియ తల్లి గురించి. ఆ తర్వాత ఏమంటాము, సర్వేశ్వరుని యొక్క మాత అని అంటాం. సర్వేశ్వరుడు ఎవరు? యేసుక్రీస్తు. బాగా గుర్తుంచుకోండి, మరియ తల్లి దేవునికి జన్మనివ్వలేదు, మరియ తల్లి యేసుక్రీస్తుకు జన్మనిచ్చింది. యేసుక్రీస్తు దేవుడు, అందుకనే మనం ఆమెని దేవుని తల్లి అని అంటాం. ఎలిజబెత్ అమ్మ మాటల్లో చెప్పాలంటే ప్రభు తల్లి. ప్రభు అంటే దేవుడు, లార్డ్, కిరియోస్ అంటారు గ్రీకు భాషలో. అక్కడ ప్రభు అంటే దేవుడు, సర్వేశ్వరుడు అన్నా కూడా దేవుడు. సర్వేశ్వరుని యొక్క మాత అని అంటే సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే యేసుక్రీస్తు యొక్క తల్లి అని అర్థం. సర్వేశ్వరుని యొక్క మాత. తర్వాత ఏమంటాము, పాపాత్ములమై ఉండేడు మా కొరకు. మనందరం పాపాత్ములమే కదా. ఆ రోమేయులకు రాసినటువంటి పత్రికలో పౌలు స్పష్టంగా చెప్తారు, మనుషులందరూ పాపం చేశారు. మరి అదే మాట బైబిల్లోనే ఉంది కదా. ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం చివరి వచనాలు చూస్తే, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అయినచో ఆ సంఘపు పెద్దను పిలిపింపవలను. అతడు వచ్చి ఆ రోగి కొరకు ప్రార్థన చేస్తాడు. ఆ చివరి క్షణాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాడు. ఆ పరలో మంగళవార్త చెప్పమంత బైబిల్లో ఉన్నదే కదా. మరి ఇంకెందుకు నొప్పి? నొప్పి ఎందుకు అని అంటే, నిజం చెప్తున్నాను, వాస్తవం చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి, నొప్పి పాస్టర్లకు కాదు, నొప్పి ప్రొటెస్టెంట్లకు కాదు, నొప్పి పాస్టర్ అమ్మలకు కాదు, నొప్పి ఎవరికి? కరెక్ట్గా చెప్పారు, ఎవరికి? సైతానికి నొప్పి. సర్వేశ్వరుని భూమికి తీసుకొని వచ్చింది కదా, ముందుగా ఆమెను ఇబ్బంది పెట్టాలి, ఆమె మీద దాడి చేయాలి, ఆమెను తిట్టించాలి. అందుకనే మన మన భాషలో కూడా అప్పుడప్పుడు ఎవరినన్నా తిట్టాలంటే మొదటగా తల్లితో మొదలు పెడతారు, అవునా కాదా? వింటా ఉంటాం, బూతులు వింటా ఉంటాం, ఆ తాగిన వాళ్ళ దగ్గర 2 నిమిషాలు కూర్చుంటే అన్నీ వినొచ్చు, పోయినా మాకండి కూర్చొని. ఓకే, సో తిట్టాలి అనుకుంటే మొదటగా ఎవరితో తిడతారండి? తల్లితో మొదలు పెడతారు. అనకూడదు స్టేజ్ మీద ఉండి, కానీ చెప్తున్నాను అర్థం కావడం కోసం, నీ అమ్మ అనే దగ్గర మొదలు పెడతారు, అవునా కాదా? సో ప్రొటెస్టెంట్ సోదరులు కానీ సైతాన్ కానీ ఎక్కడ మొదలు పెడతారండి చర్చ్ మీద దాడి? మరియమ్మ మీద మొదలు పెడతారు. అది ఎవడి ఆత్మ? సైతాన్ యొక్క ఆత్మ. ఈరోజు ప్రొటెస్టెంట్ల సోదరుల కోసం మనం ప్రార్థన చేయాలి కథోలిక్లో. ఎందుకనంటే వాళ్ళ దగ్గర పూర్తి సత్యం లేదు, అన్ని సగం 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 తెలుసు. ఉదాహరణకి వాళ్ళ చర్చ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందనంటే, మొట్టమొదటి ప్రొటెస్టెంట్లలోనే, ప్రొటెస్టెంట్లలో అన్నిటికంటే పెద్ద సంఘం, లేకంటే అన్నిటికంటే మొదటగా ఏర్పడిన సంఘం ఎప్పుడు తెలుసా? 1517. అంటే కరెక్ట్గా ఈ రోజుకి 500 సంవత్సరాలు వెనక. మరి అప్పుడు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం పేతురు మీద యేసుక్రీస్తు ఒక చర్చను స్టార్ట్ చేశాడు కదా. మరి అది 1500 సంవత్సరాల పాటు సాగింది కదా. 1500 నుంచి ఇప్పుడు 2000లో ఉన్నాము. మరి 2000 సంవత్సరాల కంటిన్యూషన్లో మన దగ్గర అనేది సత్యం ఉంటుందా? మధ్యలో వచ్చిన వాళ్ళ దగ్గర సత్యం ఉంటుందా? ఎవరి దగ్గర ఉంటుంది? 1వ తరగతి నుంచి చదివినోడు నిదానంగా నేర్చుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోతాడు. ఒకేసారి తీసుకొని పోయి 10వ తరగతిలో చేర్పించారు అనుకోండి, ఏమైద్ది? దెబ్బకు ఫెయిల్ అయి కూర్చుంటాడు వాడు. 6 సబ్జెక్టులుంటే 6కు 6 ఫెయిల్ అవుతాడు. అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు పరిస్థితి కూడా ఏమైంది అని అంటే, చుట్టుపక్కల చాలా సంఘాల్లో చాలా విషయాల్లో క్లారిటీ ఉండదు. ఒక పాస్టర్ ఏమో యేసుక్రీస్తు దేవుడు అంటాడు, ఇంకొక పాస్టర్ ఏమో యేసుక్రీస్తు దేవుడు కాదంటాడు, ఒక పాస్టర్ ఏమో మాది రైట్ సంఘం అంటాడు, ఆ పక్కన ఉన్న ఇంకో పాస్టర్ ఏమో లేదు మాదే రైట్ నిజమైనటువంటి సంఘం అని అంటాడు. అంటే సైతాన్ ఏం చేశాడంటే, కొట్లాట అనేది అసలు దానికి ఫేక్ డిగ్రీలు ఏవైతే ఉన్నాయో ఫేక్ డిగ్రీలాగా ఫేక్ సంఘాలకు మధ్యలో పెట్టలా, వాళ్ళకు వాళ్ళకు మధ్యలో పెట్టాడు. వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని చేస్తూ ఉన్నారు, వాళ్ళు వాళ్ళు డివైడ్ అయిపోతున్నారు, వాళ్ళు వాళ్ళు దూరం అయిపోతున్నారు. అది సైతానికి కావాల్సింది. ఎందుకనంటే సైతాను మన దగ్గరకు వచ్చి మన శరీరాన్ని వాడు ఏం చేసుకోలేడు. ఎందుకనంటే శరీరాన్ని ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత పెద్ద రోగం వచ్చినా, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయ్యేసరికి చచ్చిపోతాం అందరం. కానీ వాడికి ఆత్మలు కావాలి. అందుకనే బైబిల్ పరిభాషలోనే మన దగ్గరికే వచ్చి మీ ఆత్మలు రక్షింపబడాలంటే మా చర్చిలోకి రండి. దేనికోసం రావాలయ్యా మీ చర్చిలోకి? ఏముంది నీ చర్చిలో? దివ్య సప్రసాదం ఉందా? యేసుక్రీస్తు దివ్య సప్రసాదం రూపంలో, ఇదిగో నా శరీరము, దీన్ని మీరు తినండి, ఇందులో నేను ఉన్నాను అని అన్నాడే, ఆ దివ్య సప్రసాదం ఉందా? పోనీ ఒక త్యాగం ఉందా? పోనీ ఒక మరియ తల్లి, అపోస్తలులు, గొప్ప వాళ్ళే ఉన్నారే, వాళ్ళన్నా ఉన్నారా?
పోనీ వారసత్వాలు లేకుండా నేను బాగా వాక్యం చెప్తున్నాను చర్చిలో బాగా వాక్యం చెప్తున్నటువంటి వ్యక్తిని ఏమన్నా తీసుకొచ్చి స్టేజ్ ఎక్కిస్తావా? లేదే. మరి దేనికోసమయ్యా నీ దగ్గరికి రావాలి? ఎందుకు రావాలంటే కానుకలేయాలి. దానికి తప్ప మీరు దేనికి పనికొస్తున్నారు ఆ సంఘంలో చెప్పండి చూద్దాం. కానుకలేయడానికి తప్ప దేనికోసం మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు చెప్పండి చూద్దాం. అదే మన దివ్య పూజ వల్లైతే, మనం లేకపోతే ఫాదర్ ఒక్కడు పూజ చేసుకోలేడు. ఎందుకంటే ప్రతి మాటలో మనం బదులు పలకాలి. దేవుడు మీతో ఉండునుగాక అని అంటే సమాధానం ఎదురుగా చెప్పడానికి దేవుడు మీ ఆత్మతోనూ ఉండునుగాక అని సమాధానం చెప్పడానికి ఒకరు కావాలి. ఇదిగో యేసుక్రీస్తు శరీర రక్తము అని అంటే కింద మోకాళ్ళ మీద ఉండడానికి ఒక వ్యక్తి కావాలి. ఒక్క ఫాదర్ ఒకరు, వాళ్ళకు ఒక పూజా విధానం ఉంది ఒక్కరు చేసుకోవడానికి, కానీ అది కంప్లీట్ పూజలాగా అనిపించదు వాళ్ళకు కూడా. కానీ మనం లేకుండా దివ్యబలి పూజను అసలు ఊహించగలమా? మనం సమాధానం చెప్పకపోతే, మనం పాటలు పాడకపోతే దివ్యబలి పూజను ఊహించగలమా? కానీ అక్కడ నువ్వు జస్ట్ వెళ్ళి కూర్చుంటే చాలు, చివరిలో కానుకేస్తే చాలు. వాళ్ళే పాటలు పాడుకుంటారు, వాళ్ళే ప్రేయర్ చేస్తారు, వాళ్ళే పైనుండి మాట్లాడతారు. మీరేం చేయాల్సిన పనిలే. మరి అది దైవ సంఘం ఎట్లయితుంది? నీ పార్టిసిపేషన్ ఏది అందులో? నువ్వేం చేస్తున్నావు దైవ ఆరాధనలో? నువ్వు ఏం చేయగలుగుతున్నావు అసలు? నువ్వు చేయడానికి ఏం లేదు అక్కడ. ఒకటి కూర్చొని చప్పట్లు కొట్టాలా, రెండు కానుకలు వేసి ఇంటికి రావాలా? యేసుక్రీస్తు దివ్య శరీరం అక్కడ లేదు, మరియ తల్లి లేదు, అపొస్తలులు లేరు. ఉన్నదల్లా ఎవరంటే అయ్యగారు, అయ్యగారి కొడుకు, అయ్యగారి వైఫ్, అయ్యగారి మనవలు, ఉన్నదంతా వీళ్ళే. కాబట్టి గుర్తుంచుకోండి, సైతానుడు ఏం చేస్తాడు అని అంటే, ఏదైతే ఒక విత్తనం నాటుతామో ఆ విత్తనాన్ని ఎత్తుకెళ్ళిపోవడానికి రెడీగా ఉంటాడు. అయ్యా ఇదే పాస్టర్లు, నేను ఒప్పుకుంటాను, మీరు నేను కలిసి సువార్త చేద్దాము, దేవుని యొక్క ఆ పనిలో మనం అందరం కలిసి భాగస్థలం అవుదాము. మీరు కొత్తగా ఒక హిందువుల దగ్గరకో, ముస్లింల దగ్గరకో, యేసుక్రీస్తు అంటే తెలియని వ్యక్తుల దగ్గరకో వెళ్ళి నువ్వు సువార్తను చెప్పొచ్చు కదయ్యా. నువ్వు గాలమేసేదందరి ఎవరికి? ఆ సంఘంలో ఉన్నవాడికి 4 గాలాలు, ఈ సంఘంలో ఉన్నవాడికి 4 గాలాలు. ఆల్రెడీ యేసుక్రీస్తు గురించి తెలిసిన వ్యక్తికే నువ్వు గాలాలేసి లాక్కొని తెచ్చుకుంటున్నావే. ఏంటయ్యా నీ సువార్త? ఏం చేస్తున్నావు నువ్వు సువార్త అంటే? గాలమేసి గోడ దూకండి, గోడ దూకితే రక్షణ వస్తుందని చెప్తాడు. రక్షణ అంటే అంత ఈజీనా? అంత సులువుగా అయిపోతుందా రక్షణ అంటే? ఇప్పుడైతే పౌలు గారు, ఆయన అపోస్తలుడు, ఆ ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి, ఆయనే అంటున్నాడు, నా రక్షణ ఎక్కడ కోల్పోతాను అని ప్రతి దినము నేను జాగ్రత్తగా ఉంటాను, నన్ను నేను నిరంతరం పరిశీలించుకుంటూ ఉంటాను అని అంటే, లేదు మీరు మా గోడ దూకండి, మీకు రక్షణ వచ్చేస్తుంది. చూడండి, సైతానుడు ఏం చేస్తాడంటే మొత్తాన్ని మార్చడండి. యేసు మరియమ్మ అవ్వ దగ్గరికి వెళ్ళి అంటున్నాడు పండు తినొద్దన్నాడంట, నిజమేనా? మార్చింది వాడు ఒక్క మాటే, చివరిలో నిజమేనా అన్నాడంతే. మన దగ్గరకు వచ్చి అలాంటి డౌట్లనే మన హృదయాల్లో, మన యొక్క ఆలోచనల్లో నింపుతూ ఉంటారు. మీరు చేసేది తప్పు, మీరు చేసేది తప్పు, 100 సార్లు తప్పు 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 అని అంటే మనమే ఆలోచించుకుంటాం, అవునేమో, నిజమేనేమో, నేను తప్పు చేస్తున్నానేమో అని. అలాంటి ట్రాప్లో, అది ప్రొటెస్టెంట్ పాస్టర్లు, ప్రొటెస్టెంట్ విశ్వాసుల యొక్క ట్రాప్ కాదండి అది, అది సైతాని యొక్క ట్రాప్. ఎందుకనంటే దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ యూనిటీ అనేది ఉంటుంది, అంటే కలిపి కట్టుగా ఉంచడం అనేది ఉంటుంది. విభజించి నువ్వు నా సంఘానికి రా, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళొద్దు, వాడు చేసేది తప్పు, వీడు చేసేది రైటు అని విభజిస్తూ ఉన్నారు అని అంటే, అక్కడ ఉన్నది దేవుడు కాదు, అక్కడ ఉన్నది ఎవరు? సైతాను అనే విషయాన్ని గుర్తుంచుకుందాం. బైబిల్లో, వాళ్ళ బైబిల్ ఓపెన్ చేసుకుంటే ప్రొటెస్టెంట్ బైబిల్, అందులో 66 పుస్తకాలు ఉంటాయి. మనది ఓపెన్ చేస్తే ఎన్ని ఉన్నాయి? 73 ఉన్నాయి. రెండిటల్లో ఏది రైట్? రెండిటల్లో ఏది రైట్? మంది రైటా? ఎట్లా చెప్తారు మంది రైట్ అని? వాళ్ళు అంటారు, వచ్చి ఏమంటారంటే, మీరు మీ బైబిల్లో 7 పుస్తకాలని అధికముగా కలుపుకున్నారు అని అంటారు. కానీ వాస్తవం ఏంటో తెలుసా? క్రీస్తు శకం 397వ సంవత్సరంలో పోపు డమస్కస్ అనేట ఆయన బైబిల్ తయారు చేసిన తర్వాత, అనగా ఆ రచనలన్నింటినీ ఒక చోట చేర్చి కూర్చినప్పుడు ఉన్న పుస్తకాలు ఎన్ని తెలుసా? 73. దాన్ని 1517వ సంవత్సరంలో లూథర్ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక కథోలిక గురువు, ఆయన బయటికి వెళ్ళినప్పుడు, ఈ 7 పుస్తకాలు నాకు అవసరం లేదు,
అని చెప్పి ఆ బైబిల్లో నుంచి ఆ ఏడు పుస్తకాలను తీసేశాడు. ఎప్పుడు తెలుసా? క్రీస్తు శకం 1517 అని అంటే కరెక్ట్గా వెనక్కి వెళ్తే 500 సంవత్సరాలు. మరి ఇప్పుడు మేము కలిపామా, మీరు తీసేశారా? తీసేశారు వాళ్ళు. కానీ మన దగ్గరకు వచ్చి ఏమంటారు తెలుసా? మీరే కలుపుకున్నారు, సైతాన్ కదా వచ్చి ఇదిగో పండు తినొద్దు అన్నాడంట. నిజమేనా? మేము తీసేయలేదండి, మీరే యాక్ చేసుకున్నారు అని వచ్చి పిట్ట కథలు చెప్తారు మనకి. మనకు చరిత్ర తెలియకపోతే అవునేమో నిజమేనేమో అనుకుంటాం, కానీ వాస్తవానికి వాళ్ళు తీసేశారు. అవి ఎందుకు తీసేశాడు తెలుసా? మనమందరము చనిపోయిన వాళ్ళ కోసం ప్రార్థనలు చేస్తాం, అవునా కదా? మా ఇంట్లో మా నాన్న చనిపోతే మా నాన్నకు నిత్య విశ్రాంతిని దయచేయండి అని పూజలు అర్పిస్తూ ఉంటాం. ఆ పూజలు అర్పించేటువంటి విధానము మక్కబీయులు అనేటువంటి గ్రంథంలో ఉంది. ఆ గ్రంథంలో ఆనాడు ఉన్నటువంటి ఒక నాయకుడు చనిపోయిన వాళ్ళకి మనం ప్రార్థనలు చేయొచ్చు, వాళ్ళ యొక్క ఆత్మలు అనేవి తర్వాత రక్షింపబడతాయి, వాళ్ళ ఆత్మలు వెళ్ళి పరదేశంలో ఉండి తర్వాత రక్షింపబడతాయి అని నమ్మి ఆనాడు ఉన్నటువంటి యూదా నాయకులు బలులను అర్పించారు. అది మక్కబీయులు అనేటువంటి గ్రంథంలో ఉంది. కాబట్టి నేను క్యాథలిక్ చర్చ్కు వ్యతిరేకంగా ఉండాలంటే ఈ మక్కబీయులు అనే గ్రంథాన్ని లేపేయాలి. లేపేశాడు. ఆయనకు ప్రకటన గ్రంథం అర్థం కాలేదు. లూథర్ గారికి ప్రకటన గ్రంథాన్ని లేపేయాలనుకున్నారు, తీసేయాలనుకున్నారు. యూదా పత్రిక ఉంది, అది ఒక పేజీ కూడా లేదు, దాన్ని కూడా తీసేస్తాను. యోహాను 1, 2, 3 లేఖలు, యోహాను 1, 2, 3 లేఖలు చాలా చిన్నవి, వాటిని కూడా తీసేస్తాను అని అంటే అప్పుడు ఉన్నటువంటి పోపు ఒప్పుకోక బలవంతం చేసి న్యూ టెస్టమెంట్లో ఏమి తీసేయద్దు అని చెప్పి బలవంతం పెట్టి ఒత్తిడి పెడితే కొత్త నిబంధనలు ఆ పుస్తకాలు ఉంచాడు. లేకపోతే వాటిల్లో కూడా కొన్ని గుండు గీసేవాడు వాటికి కూడా. చూడండి, సైతాన్ ఏం చేస్తాడంటే మన దగ్గరికి ఎప్పుడు పూర్తి సత్యాన్ని తీసుకురాడు. అర్ధ సత్యం అంటాము, అంటే అది చూడడానికి సత్యంలాగే ఉంటుంది కానీ అది సత్యం కాదు. అందుకనే యేసుక్రీస్తు ఒక మంచి పోలిక చెప్తాడు. మీ దగ్గరకు వచ్చేటువంటి బోధకులు ఎలా ఉంటారు అని అంటే గొర్రెతోలు కప్పుకొని వస్తారు అని అంటాడు. లోపల ఉన్నదేమో తోడేలు, పైన చూస్తేనేమో గొర్రెపిల్ల. దాన్ని చూస్తే ఓయమ్మా ముద్దు పెట్టుకునేలాగుంది అని దగ్గరికి పోతాము, దాని లోపల ఉన్నదేమో తోడేలు. సో మన దగ్గరకు వచ్చి మనల్ని డౌట్లలో ముంచాలని ప్రశ్నించే వాళ్ళు కూడా ఇలాగే ఉంటారు. ఆ యొక్క సర్ప సంతానం అనేది అలాగే ఉంటుందని గుర్తుంచుకుందాం. ఇంకేమన్నా పాయింట్స్ మిస్ అయ్యానా? ఏమన్నా మీకు ప్రశ్నలు ఉన్నాయా? ప్రశ్నలు ఉంటే ఇదిగోండి మైక్ తీసుకొని మీరు అడగవచ్చు. నేను మిస్ చేసింది ఉంటే చెప్పండి. ఉన్నాయండి, ఇదిగోండి మైక్ ఎవరన్నా కావాలంటే. అడగట్లేదా మీరు? సంతోషం. దాదాపు అన్ని కవర్ చేసినట్టున్నాం. మరే తల్లి దగ్గర నుంచి పూజ గీజ అన్ని కవర్ చేసినాం. ఇంకేదన్నా కొత్త డౌట్లు ఉంటే అడగండి, వాళ్ళు వీటితోనే వస్తారు మీ దగ్గరికి. కొత్త డౌట్లు వాళ్ళకు కూడా రావు, ఇంకా కొత్త డౌట్లు వాళ్ళకు కూడా రావు. ఏదన్నా ఉంటే మనం డీల్ చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. కతోలిక శ్రీసభ విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఈరోజు సమాధానం లేకపోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఒక వ్యక్తి లేచి నన్ను ఒక క్వశ్చన్ అడగవచ్చు, నాకు సమాధానం తెలిసి ఉండకపోవచ్చు. నాకు సమాధానం తెలీదు అని చెప్పి కతోలిక శ్రీసభ దగ్గర సమాధానం లేకుండా పోతుందా? ఒక విద్యార్థి సంవత్సరం చదువుకున్నాడు, పరీక్షలో వాడు ఆన్సర్ రాయలేదు, వాడికి ఆన్సర్ తెలియదు కాబట్టి టెక్స్ట్ బుక్లో ఆ విషయం లేదు అనొచ్చా? అనకూడదు. అలాగే మనకు సమాధానాలు తెలియని ఉండొచ్చు కొన్ని, కానీ వాటికి కతోలిక శ్రీసభ దగ్గర అన్ని సమాధానాలు ఉన్నాయి. వాళ్ళు 1517 సంవత్సరం నుంచి 500 సంవత్సరాల నుంచి ఇవే ప్రశ్నలు కొత్తవి రావు వాళ్ళకి. ఏ ప్రశ్నలు తిప్పి తిప్పి ఇవే అడుగుతుంటారు. కొంచెం మారుతుందేమో ప్రశ్న అడిగే తీరు మారుతుందేమో, కానీ ఇదే ప్రశ్నలు ఉంటాయన్నమాట. మీకు ఇంకా ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. ఏం లేవా? ఓపెన్ క్వశ్చన్స్. ఇది దారుణం. ఒక ప్రశ్న అన్న ఎక్స్పెక్ట్ చేసిన వస్తున్నట్టున్నాడు యువకుడు. లేదా? డౌట్ లేదంట. అయ్యయ్యో, ప్రతిదీ వచ్చిందంట. సంతోషం. ఏం లేకపోతే మనం ముగించవచ్చు, ఏదన్నా ఉంటే సమాధానం ఇస్తాము. ఉంటే అడగండి, ధైర్యంగా అడగండి, మనం తెలుసుకోవాలి. మనమే తెలుసుకోకపోతే ఇంకెవరు తెలుసుకుంటారు చెప్పండి? మన కతోలిక విశ్వాసం గురించి చెప్పమ్మా, గట్టిగా చెప్పాలా? వినిపించట్లే నాకు. వచ్చేసిందా? అవునవును. ఇది బయటది ఆయన చెప్తానే కానీ ఎవరికి తెలియని జ్ఞాన స్నానం గురించి ఒకటి అన్నారు, చెప్తాను మీరు.
కథలక బైబిల్ బయట ప్రపంచానికి తెలియలేదు వరకు కూడా ఆయన వల్లే మొత్తం ప్రపంచం అందరికీ కూడా బైబిల్ అనేది తెలిసింది. అప్పటి వరకు కూడా ఈ కథలిక్లు బైబిల్ అనేదాన్ని చాలా రహస్యంగా గోప్యంగా ఉంచారు అనేది చాలా చోట్ల వింటామంటాం. దాని గురించి అడుగుతాం, మీరు చెప్పారు చెప్పాను కాబట్టి పూర్తిగా చెప్పలేదు, అది ముగించమంటారా నన్ను? ఓకే, అది ఆపేసేయండి. విషయం ఏంటంటే వాళ్ళు చేసేటువంటి ఒక ఆరోపణ ఏంటంటే కాథలిక్ చర్చ్ అనేది బైబిల్ను దాచిపెట్టింది, కాథలిక్ చర్చ్ అనేది బైబిల్ని ప్రజలకు ఇవ్వలేదు, బైబిల్ని ఇచ్చింది ఎవరు తెలుసా, మార్టిన్ లూథర్ వచ్చినాకే బైబిల్ అనేది బయటకు వెలుగులోకి వచ్చింది, లేకపోతే రాలేదు అని పిట్ట కథలు చెప్తారు. అది అబద్ధం. ఎందుకు అని అంటే గుర్తుంచుకుందాము, లూథర్ వచ్చింది ఎప్పుడు? 1515. ఓకే, కాథలిక్ చర్చ్ దగ్గర బైబిల్ ఎప్పటి నుంచి ఉంది? 397వ సంవత్సరం. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో మనకు ఒక కామన్ పాయింట్ అర్థం కావాలి. ప్రింట్ చేయడానికి ప్రింట్ మెషిన్ అంటారు కదా, జిరాక్స్ మెషిన్, ఆ జిరాక్స్ మెషిన్ అనేది ఎప్పుడు కనిపెట్టారు తెలుసా? నాకు సంవత్సరం కరెక్ట్గా గుర్తులేదు, 1450 రఫ్గా చెప్తున్నా, 14లోనే ఉంది, 14 ముందు కాదు, 14 తర్వాత కూడా కాదు, ఆ 1400 నుంచి 1450 మధ్యలో ప్రింటింగ్ మిషన్ అనే దాన్ని కనిపెట్టారు. ప్రింటింగ్ మిషన్ కనిపెట్టింది ఎవరు తెలుసా? చదువుకున్న పిల్లలు ఉంటే చెప్పండి, ప్రింటింగ్ మిషన్ కనిపెట్టింది ఎవరు? బాగా చెప్పింది, అమ్మాయికి చప్పట్లు కొట్టండి. జాన్ గూటెన్బర్గ్ అనే ఆయన ప్రింటింగ్ మిషన్ని 1450వ సంవత్సరం, రఫ్గా నాకు తెలియదు కాబట్టి నెంబర్ చెప్తున్నా, ఆ సంవత్సరంలో కనిపెట్టాడు. కాథలిక్ చర్చ్ ఎప్పటి నుంచి ఉంది? క్రీస్తు శకం 333వ సంవత్సరం నుంచి ఉంది. ప్రింటింగ్ మిషన్ ఎప్పుడు కనిపెట్టారు? 1450. లూథర్ ఎప్పుడు వచ్చాడు? 1515. అంటే ప్రింటింగ్ మిషన్ రాకముందు బైబిల్ని ఎలా ప్రింట్ చేసేవాళ్ళు? మరి కొంతమంది గురువుల యొక్క రోజువారి జీవిత విధానం ఏంది తెలుసా? నిద్రపోతారు, పొద్దునే ప్రశాంతంగా లేస్తారు, టిఫిన్ చేస్తారు, బైబిల్ తీసుకొని ఇంకుతో రాసుకుంటా కూర్చుంటారు, కాపీలు తీసుకొని అంతకుముందు ఉన్న బైబిల్ తీసుకొని ఆ కాపీలన్నీ రాస్తారు, మధ్యాహ్నం భోజనానికి వెళ్తారు, తింటారు, వస్తారు, మళ్ళీ బైబిల్ రాయడం మొదలు పెడతారు, మళ్ళీ సాయంత్రం నిద్రపోతారు, తిరిగి లేస్తారు. అట్లా ఒక్కొక్క బైబిల్ రాయడానికి కొన్ని సంవత్సరాలు పట్టేది. ఎందుకనంటే వాళ్ళు రాసేది ఇంకుతో, పెన్నుతో కాదు. ఆ ఇంకు పొరపాటున ఒక చుక్క ఇలా కిందికి జారింది అనుకోండి, ఆ పేపర్ తీసి పక్కన పడేసి మళ్ళీ కొత్త పేపర్లో మళ్ళీ మొదటి నుంచి రాయాలి. వాళ్ళు రాస్తూ ఉన్నారు, ఎక్కడో ఒక అక్షరం తప్పుపడింది, ఏం చేయాలి? పేపర్ మొత్తాన్ని డస్ట్బిన్లో వేసి మళ్ళీ మొదలు పెట్టాలి. అలాంటివి జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఆ బైబిల్ని చేత్తో రాసేవాళ్ళు వాళ్ళు ఆ రోజుల్లో, ప్రింటింగ్ మిషన్ లేనప్పుడు. అందువల్ల బైబిల్, ఒక్కొక్క బైబిల్ లక్షల రూపాయల ఖరీదుల్లో ఉండేది అప్పట్లో. అది ఓన్లీ ఫాదర్ల దగ్గర, బిషపుల దగ్గర మాత్రమే ఉండేది. ఎందుకు అని అంటే అప్పుడు బైబిల్స్ లేవు, రాయడానికే కష్టం, అది సామాన్య ప్రజలు చదువు చాలా తక్కువ. ఇప్పటికే మన గ్రామాల్లో, మన ఇండియాలో కనీసం 60-70% కూడా ఇంకా నిండలేదు చదువుకున్నటువంటి వాళ్ళు. మరి 2000 సంవత్సరాల క్రితం పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఆ రోజుల్లో రాయడానికి జనాలు సరిగా సరిపోరు, ఆ రాసినవి కంప్లీట్గా సరిపోవు, బిషపుల దగ్గర, ఫాదర్ల దగ్గర ఉండడానికే. నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో ఫాదర్ల దగ్గర కూడా బైబిల్ లేదు, పీఠాధిపతుల దగ్గర ఉండేది. ఫాదర్లు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏదో ఒకటి కథలో లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి 4 మాటలు చెబితే అవి విని వచ్చి ప్రజలకు చెప్పేవారు. ఉదాహరణకి థామస్ గారు ఎప్పుడు వచ్చారు ఇండియాకి? క్రీస్తు శకం 50-60లో ఆయన ఇక్కడికి వచ్చాడు ఇండియాకి. బైబిల్ ఏమన్నా భుజాన్ వేసుకొని వచ్చాడు ఆయన? బైబిల్ భుజాన్ వేసుకొని వచ్చాడా? బైబిల్ వచ్చిందే 397వ సంవత్సరం. 397వ సంవత్సరం వరకు బైబిల్ ఎవరి చేతుల్లో లేదు. ఆ రోజుల్లో ఏమైందనంటే ఆ రాయడానికి తక్కువ కాబట్టి ఏం చేశారంటే నిజంగానే బైబిల్ని తీసుకొని వెళ్ళి చర్చిలో చైన్లేసి పెట్టారు బైబిల్కి. దాన్ని పట్టుకొని వీళ్ళు ఏమంటారంటే బైబిల్కి వాళ్ళు చైన్లేసి బయటికి రానియకుండా దాచిపెట్టారని అంటారు. ఎందుకు చైన్లేసారు తెలుసా? మీరు బస్టాండ్కి పోయే ఉంటారు, ఆడ నీళ్ళు ఉంటాయి, కుళాయి దగ్గర గ్లాస్ పెడతారు, గ్లాస్ దాగుతారు, గ్లాసును జోబులో పెట్టుకొని వెళ్ళిపోదామంటే ఏమై ఉంటుంది? చైన్ తగిలించి పెట్టి ఉంటారు. బ్యాంకుకు పోతారు, ఆడ పెన్ను తగిలించి ఉంటుంది, ఆడ తీసుకొని రాసుకుంటారు, తీసి జోబులో పెడదామంటే ఏమై ఉంటుంది? కట్టేసి పెట్టి ఉంటారు. ఎందుకు గట్టి పెట్టారు? దాన్ని ఎత్తుకొని పోతారు, దొంగలిస్తారని. దొంగలిస్తే ఏమవుతుంది అంటే అది నీతో పాటు వెళ్ళిపోతుంది, ఇంకొకరికి ఉపయోగపడదు.
ఆనాడు పీఠాధిపతుల దగ్గర ఒకటో రెండో కాపీలు ఉండేవి. కాపీలు చర్చిలో పెడితే దొంగలు వచ్చి ఎత్తుకొని పోయేవాళ్ళు దాన్ని. వాళ్ళు దొంగలు అనలేము, ఎందుకంటే దొంగిలించే వాళ్ళు కూడా మంచి ఉద్దేశంతోనే దొంగిలిస్తున్నారు. ఆ వాళ్ళని దొంగలు అనడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు బైబిల్ తీసుకొని పోయి ఏం చేసుకుంటారు, చదువుకుంటారు అంతే కదా. కానీ అప్పుడు ఏమవుతుందంటే ఆ ఉన్నదే ఒకటో రెండో కాపీలు, అవి ఎత్తుకొని పోతే ఏమైద్ది, మిగతా వాళ్ళకి చెప్పడానికి ఉండాలి కదా. అందుకని చైన్ లేసి పెట్టారమ్మ. దాన్ని పట్టుకొని ఈరోజు ఏమంటారంటే ప్రజల్లోకి రానియకుండా వేసి పెట్టారు అని అంటారు. ప్రింటింగ్ మిషన్ వచ్చింది 1450వ సంవత్సరం. ప్రింటింగ్ మిషన్ వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి సత్యాన్ని, ప్రింటింగ్ మిషన్ వచ్చినాక ప్రపంచం మొత్తంలో ముద్రించబడినటువంటి తొట్టతొల్లి పుస్తకం ఏది, బైబిల్. అది ఒక జయశాలి గారు మీరు తెలిసే ఉంటారు, పాస్టర్ ఒక ఆయన, వాళ్ళ పాటలో కూడా రాస్తాడనమాట, ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించబడిన తొలి పుస్తకం బైబిల్ అని. మరి ఆ బైబిల్ కాథలిక్ బైబిలా ప్రొటెస్టెంట్ బైబిలా? కాథలిక్ బైబిల్. 73 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ని మొట్టమొదట ముద్రించారు. మరి తర్వాత 66 వచ్చినాయే, మరి వాళ్ళు లేపేశారా, మనం యాడ్ చేశారా? లేపేశారు. లేపేసి ఏమంటారు, మన దగ్గరకు వచ్చి యాడ్ చేసేమంటారు. సో నేపథ్యం అది. ఆనాడు కాపీలు లేవు, రాయడం అనేది కష్టము, ఆ తప్పులు జరిగితే మళ్ళీ తిరిగి మళ్ళీ పేజీ మొత్తాన్ని రాయాలి. ఈ నేపథ్యం ఉండడం వల్ల బైబిల్ అనేది పీఠాధిపతులకి, ఫాదర్లకే లేదు, ఇంకా ప్రజలకు ఎక్కడి నుంచి వస్తుంది? కాకపోతే లోతుల అదృష్టం ఏంటంటే, ముద్రణ యంత్రం వచ్చినాక, జిరాక్స్ మిషన్ వచ్చినాక 100 సంవత్సరాలకు పుట్టిండు. ఇంకేముంది, ప్రింట్ కొడతాడు ఇచ్చేస్తాడు, ప్రింట్ కొడతాడు ఇచ్చేస్తాడు. మరి అప్పటికి చర్చ కూడా ఇవ్వడం మొదలుపెట్టింది. కాకపోతే ఈయన ప్రచారం ఏంటంటే, నేనే ఇవ్వడం మొదలుపెట్టిన. మరి ఆడ సత్యాన్ని అర్థం చేసుకోవాలి కదా, దాని వెనుక ప్రింటింగ్ మిషన్ లేదు, రాశారు, ఆ రాసినప్పుడు సిచ్యువేషన్ ఎట్లుండేది అది ఎవరు చెప్పరు, వాళ్ళు ఆ సత్యం చెప్పరు, సగం సత్యమే చెప్తారు. అందుకని అంటాము వాళ్ళకి తెలిసింది కేవలం అర్ధ సత్యం. ఇంకొకరు అడిగారు జ్ఞానస్నానం గురించి. అసలు జ్ఞానస్నానం అని ఎందుకు అంటాము? వాళ్ళేమో బాప్టిజం బాప్టిజం అంటారు. బాప్టిజం అనేది ఏంటి, బాప్టోయిజం అనేటువంటి గ్రీకు పదం. తెలుగులో బాప్టిజమాన్ని ఏమంటారని అడగండి వాళ్ళని, వాళ్ళకి తెలియదు. బాప్టిజం అనేది గ్రీకు పదము, బాగానే ఉంది, గ్రీకు పదాన్నే మీరు వాడుతున్నారు బాప్టిజం అని. బాప్టిజానికి తెలుగు పదం చెప్పండి అయ్యా నాకు అని అడగండి మీరు, వాళ్ళకి తెలియదు. మనకు తెలుసు, దాన్ని మనం అంటాము జ్ఞాన స్నానము, తెలుగు పదం అది. అంటే బాప్తిజం అనే దానికి తెలుగులో పేరు పెట్టుకున్న సమస్య. అంటే ఇప్పుడు వాళ్ళ ప్రకారం మనం పోయి ఇక గ్రీకు భాష మొత్తం మాట్లాడుకోవాలి, మరి వాళ్ళు చెప్పేది మొత్తం గ్రీకులో చెప్పొచ్చు కదా, అట్లా ఉంటుంది. వాళ్ళకి తెలియలేదు ఆ పదానికి పెట్టుకోవాలి అని చెప్పేసి. కానీ మన పీఠాధిపతులు మనకు అది జ్ఞానం ఇచ్చేటువంటి స్నానము అని. ఇప్పుడు ఇంకొక ప్రశ్న లేవనెత్తుతారు, యేసుక్రీస్తు ఆ రోజు నీళ్ళలో మునిగి బాప్తిజం తీసుకున్నాడు, మీరెందుకు చిలకరింపు బాప్తిజం, అనగా పితాపుత్ర పవిత్రాత్మ అని ఫాదర్ 3 సార్లు అట్లా చిలకరింపులాగా నీళ్లు పోస్తాడు, మేము మాత్రం తొట్లల్లో మునుగుతాము, లేకపోతే సముద్రంలో మునుగుతాము, లేకపోతే చెరువులోకి పోయి మునుగుతాము, వాగులోకి వెళ్ళి మునుగుతాము, మీరెందుకు అట్లా బాప్టిజం తీసుకుంటారని అంటారు. మీరు ఒకటే మాట వాళ్ళని అడగండి, యేసుక్రీస్తు మునిగి బాప్టిజం తీసుకున్నాడని బైబిల్లో చూపియండి. ఆయన నది నుండి వెలుపలికి రాగా అని ఉందంటే నదిలో మునిగాడని లేదు. ఒక ఆయనకి జైల్లోనే బాప్తిజం ఇచ్చాడు. జైల్లో ఏ నది పారుతుంది, జైలు సెల్ సెల్ గది మధ్యలో నుంచి ఒక నది పారుతూ ఉంటుందా, ఆయనకి ఎట్ట బాప్తిజం ఇచ్చారు? మరి ఒక ఆయనకి ఎడారిలో బాప్తిజం ఇచ్చారు, ఎలా ఇచ్చారు? ఒక ఆయనకి ఇంట్లో కూర్చొని బాప్తిజం ఇచ్చారు, ఎలా ఇచ్చారు? ఈ రోజుల్లో అంటే మీరు ధైర్యంగా వెళ్ళి బాప్తిజం తీసుకోవచ్చు, ఆ రోజుల్లో పరిస్థితులు అలా లేవు. క్రైస్తవులను తెలిస్తే చంపేసేవాళ్ళు, క్రైస్తవులు ప్రాణాలు తొట్టతొలిగా ప్రాణాలు పెట్టింది ఎవరు తెలుసా, క్రైస్తవం కోసం. గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి, తొట్టతొలి 30 మంది పోపులు, అనగా క్రీస్తు శకం 37వ సంవత్సరంలో మొట్టమొదటి పోపు పేతురు గారి నుంచి 4వ శతాబ్దం వరకు, అనగా ఒక క్రైస్తవ రాజు వచ్చే వరకు 30 మంది పోపులని అతి కిరాతకంగా చంపేశారు ఆనాటి నాయకులు. ప్రాణాలు పెట్టింది వాళ్ళు కాదండి, ప్రాణాలు పెట్టి క్రైస్తవ్యాన్ని బీజాలు వేసుకొని ముందుకు తీసుకెళ్ళింది మన పోపులు. మన బిషప్పులను చంపారు, మన పోపు, మన మొదటి పోపు పేతురు గారిని యక్షాకారంలో సిలువేసి చంపారు, రెండవ పోపుని అలాగే చంపారు, మూడవ పోపుని ఇంకొక రకంగా చంపారు, నాలుగవ పోపుని సింహాల గుహలో వేసి చంపేశారు. 30 మంది పోపులు, మొట్టమొదటి 30 మంది పోపులు, 400వ సంవత్సరం వచ్చే వరకు 30 మంది పోపుల్ని చంపారు వాళ్ళు. ఎక్కే ప్రతి పోపుకి తెలుసు
నేను పోప్ అవుతున్నానంటే నేను దారుణమైన చావును చస్తాను అని ప్రతి పోప్కి తెలుసు. అయినా కూడా వాళ్ళు ప్రాణాలు లెక్క చేయకుండా పోపు కావడం, చచ్చిపోవడం. ఒకరిద్దరు చచ్చారు, మూడవ వాడు వచ్చాడు, నేను జాగ్రత్త పడతాను అని అనుకోలేదు. ఎక్కాడు, సువార్త చెప్పాడు, చచ్చాడు. ఎక్కాడు, మళ్ళీ చచ్చాడు. 30 మంది పోపులు అదే క్రమంలో, వరుస క్రమంలో ఒక్కరు గ్యాప్ లేకుండా, సహజ మరణం అనేది ఒక్కడికి కూడా సహజ మరణం లేకుండా క్రైస్తవ హతసాక్షులుగా మరణించారు వాళ్ళందరూ. పునాదులేసింది మనము, విశ్వాసానికి పునాదులేసింది మనము, రక్తాలను చిందించింది మన పోపులు, రక్తాలను చిందించింది మన పీఠాధిపతులు. 500 సంవత్సరాల క్రితం వచ్చి ఈనాడు ఇండియాలో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఈజీగా సువార్త చెప్పగలుగుతున్నారు. మరి చైనా ఎల్లు, చైనాలో సువార్త చెప్పు. మరి చైనాలో ఎవరు పాస్టర్లు లేరు, ఫాదర్లు ఉన్నారు అక్కడ. మన కేథలిక్ చర్చ్ ఉంది అక్కడ, చైనాలో పాస్టర్లు లేరమ్మా. ఉత్తర భారతదేశానికి వెళ్ళండి, ఏదో 1-2 చర్చిలు సిఎస్ఐ లాంటివి పెద్దవి తప్ప ఇలాంటి పుట్టగొడుగు పాస్టర్లు అక్కడ లేరు. ఎందుకు లేరు తెలుసా? తన్నుతారు పైన, ఉత్తర భారతదేశంలో తన్నుతారు కాబట్టి. ప్రాణాలను రక్షించుకోవడానికి అక్కడ మాత్రం ఆత్మలకు భారం లేదు, ఇక్కడ మాత్రం బాగా పంట పొలాలు ఉన్నాయి, బాగా డబ్బులు వస్తాయి, ఇక్కడ మాత్రం ఆత్మలకు భారం. ఎట్లాంటి న్యాయం అది? ఆత్మలు ఎక్కడైనా ఆత్మలే కదా. మరి అది అట్లా వచ్చిందనమాట. కాబట్టి బాగా గుర్తుంచుకోండి, ఇట్లాంటివన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి మనం. చెప్పండి మీరు, 30 మంది పోపులు మాకు, మా వాళ్ళు ప్రాణాలు పెట్టారు, మీ వాళ్ళు ఏం పెట్టారు చెప్పమనండి. డబ్బులు సంపాదించుకున్నారు, బొజ్జలు పెంచారు, ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. అది కాదండి విశ్వాసం అంటే, ప్రాణాలు పెట్టడం విశ్వాసం. మొన్నటికి మొన్న కరెక్ట్గా 2 ఏళ్ల క్రితం స్టాన్ స్వామి అనేటువంటి ఒక ఫాదర్ పేరు ఎంతమంది ఉన్నారు? స్టాన్ స్వామి అనే పేరు ఎంతమంది ఉన్నారు చేయొద్దండి? వార్తల్లో చూసింటే తెలిసింటది, మన ఒక ఫాదర్ ఆయన. ఆయన ఏం చేశాడంటే, గిరిజనులు ఉన్నారు అక్కడ, ఇక్కడ ఒడిశా కాదనుకుంటా, హర్యానా వైపు ఎక్కడో, అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే గిరిజనుల యొక్క భూములను లాక్కోవాలని చూస్తుంటే అక్కడ ఫాదర్ నిలబడి, పాస్టర్లు ఎవరు లేరండి అక్కడ, ఫాదర్ అడ్డం నిలబడి, అది వాళ్ళ భూమి, వాళ్ళ భూమిని మీరు లాక్కోవడానికి లేదని అంటే, ఆయన కంప్యూటర్లోకి హ్యాక్ చేసి ఏవేవో పంపించేసి ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో తీసుకొని పోయి పెడితే, జైల్లో కొన్ని నెలల పాటు ఆయన ఉన్నాడు. 80 ఏళ్ళు ఆ టైంకి ఆయనకి. 80 ఏళ్ల వయసులో ఆయనకు పార్కిన్సన్ వ్యాధి ఉంది, అంటే ఇట్లా ఊగుతుంటాయి అనమాట, చేతులు స్టిఫ్గా ఉండవు. నేను నీళ్లు తాగడానికి నాకు ఒక కప్పు ఇప్పించండి అని అంటే కప్పు కూడా ఇవ్వలేదు ఆయనకి. మన ముందు 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఘటన. చివరికి ఆయన జైల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. జైల్లో చనిపోయిన తరువాత అమెరికాకు సంబంధించిన వాళ్ళు ఆ సిస్టమ్ని, ఆయన సిస్టమ్ని చెక్ చేసి ఇందులో ఉన్నటువంటి ఏవైతే ఆయన అరెస్ట్ చేశారో కారణాలు, అవి ఆయన డౌన్లోడ్ చేసుకోలేదు, ఆయన తయారు చేయలేదు, ఎవరో ఆయనకు తెలియకుండా ఆయన సిస్టమ్ని హ్యాక్ చేసి దాంట్లో పెట్టారు అని చెప్పి తర్వాత వాళ్ళు, అమెరికా వాళ్ళు చెప్పారు. నిన్న మొన్న ప్రాణాలు పెట్టాడు మన కోసం ఒక ఫాదర్. ఇట్లాంటి ఘటనలు చరిత్రలో వెనక్కి వెళ్తే కోకొల్లలు ఉన్నాయి. పునీతులు, ప్రతి పునీతులు, ఎంతమంది, వేల మంది పునీతులు తమ ప్రాణాలను పెట్టారు మన శ్రీసభ కోసం. వీళ్ళేం పెట్టారండి? ఎవరు పెడుతున్నారు? ఎవడో ఒక్కడు ఎక్కడో ఒక చోట చనిపోతే పొరపాటునో, లేదంటే వాళ్ళు నిజంగా దైవసేవ చెబుదామని చనిపోతే వాళ్ళ ఒక్క నెంబర్ చెప్పుకొని మిగిలిందంతా మేమే చేసామన్నట్టు చెప్పుకుంటారు. మనమేమో లక్షలాది మందిని చంపుకున్నాము, లక్షలాది మందిని కోల్పోయాము, లక్షలాది మంది యొక్క ప్రాణాలు పెడితే ఈరోజు మనకి విశ్వాసం వచ్చి ఇక్కడ కూర్చొని వింటున్నాము. మనకు ఆ చరిత్ర తెలియక వాళ్ళే రైటేమో అని అనుకుంటాం. ఎంత దారుణమైన విషయం. ఇంకేమన్నా ఉన్నాయా డౌట్స్? ఏం లేవా? చెప్పండి, చెప్పండి, పర్వాలేదు. సంస్కరణోద్యమం అని ఒక టాపిక్ ఏమంటారు మీరు, అప్పుడు జాన్ హెన్స్ అనే ఒక సెక్టర్ ఉన్నారు మీరు, అయితే ఆ సంస్కరణోద్యమంలో దాదాపుగా 1వ లియో నుంచి 10వ లియో వరకు పాప పరిహార పత్రాలు అమ్ముకుని పోప్స్ జీవించారు. అప్పటి నుంచి రోమన్ క్యాథలిక్ కి చాలా చర్చలు వచ్చింది. ఎప్పటి నుంచి మళ్ళీ తిరిగి స్టార్ట్ అయ్యింది? ఓకే, అయిపోయిందా మీ ప్రశ్న? చక్రవర్తి నుంచి తర్వాత ఎవరి నుంచి స్టార్ట్ అయ్యింది? ఓకే, క్రీస్తు శకం 1400 సంవత్సరం అప్పుడు ఏం జరిగింది అని అంటే, పాప పరిహార పత్రాలు అనే ప్రొటెస్టెంట్ సోదరుల పాట పదం వాడతారు, దాన్ని మనం వాడకూడదు, మనం దాన్ని
పరిపూర్ణ ఫలం అనాలి. పలకండి అందరూ పరిపూర్ణ ఫలం. పరిపూర్ణ ఫలం అంటే అర్థం ఏంటంటే మనం తెలిసో తెలియకో ఒక తప్పు చేసాము. తప్పు చేసినప్పుడు ఫాదరు మన యొక్క తప్పులను క్షమించి అనగా దేవుని తరపున, ఇందాక చెప్పుకున్నాం కదా పాప సంకీర్తనం, ఆ విధంగా పాపాలను క్షమించి దేవుని తరపున మనకు ఒకటి చెప్తాడు, ఏమని, మీరు వెళ్ళి మంగళవార్త జపం చెప్పండి, ఉత్తమన స్థాప జపం చెప్పండి. పాప సంకీర్తన చేసే వాళ్ళకు తెలుస్తుంది, చేస్తారా మీరు పాప సంకీర్తన? చెప్పాడా ఫాదర్ ఏమన్నా? ఏం చెప్పాడు? ఉత్తమన స్థాప జపం చెప్పండి, ఒక జపమాల చెప్పండి, లేకపోతే భక్తి కార్యాలు చేయండి, ఎవరికన్నా సహాయం చేయండి. నాకేం చెప్తాడంటే నువ్వు వెళ్ళి అదిగో ఆ పుణ్యక్షేత్రం లెక్కెళ్ళి ఒక గంట సేపు పని చేయి, నువ్వు ఈ తప్పు చేసినందుకు నీకు పరిహారంగా ఇది ఇస్తున్నాను అని చెప్పేసి చెప్తాడు. అది పరిపూర్ణ ఫలం అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే మనం తప్పు చేశాము, తప్పుని దేవుని ఎదుట ఒప్పుకున్నాము, తప్పును సరిదిద్దుకోవాలి. తప్పును సరిదిద్దుకునేటువంటి క్రమంలో ఏం చేస్తామంటే పుణ్య కార్యక్రమాలు చేస్తాం. పుణ్య కార్యక్రమాలు అంటే ఏంటి? దారిలో ఎవరు అనాథ వెళ్తున్నాడు, ఒక జత బట్టలు కొనేవాడికి. నువ్వు తప్పు చేశావు, నీ తప్పు వల్ల నువ్వు దేవుని దగ్గర ఒప్పుకుంటే నీ పాపం క్షమించబడింది, కానీ దానివల్ల ఎవరికన్నా ఇంకా ఉపయోగం ఉందా? లేదు. కానీ కథోలిక శ్రీసభ ఏం చేసిందంటే మీరేం చేస్తారంటే పాపాలు చేశారు ఓకే, పరిహారంగా ఏం చేస్తారంటే ఒక శ్రమదానము, ఒకరికి అన్నం పెట్టడము, ఒకరికి నీళ్ళు ఇవ్వడము, ఒకరికి వస్త్రదానం చేయడము, ఒక జపమాల చెప్పడము, ఇట్లా పాపము అనేది పరిహరించబడటం కోసం ఒక పుణ్యకార్యాన్ని అనే దాన్ని ఇస్తుంది అనమాట. అంటే మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి అది ఒక సూచన, అది ఒక అలవాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో అలా చేశారు దాన్ని. ఆ రోజుల్లో ఏం జరిగింది అని అంటే కొంతమంది తప్పులు చేసిన వాళ్ళు ఇలాగే పోపు దగ్గరికి వెళ్ళి లేదా ఆనాడు ఉన్నటువంటి ఫాదర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పాపాలను ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఏమైందంటే వాళ్ళందరూ బాగా డబ్బున్నోళ్ళు కావడంతో అప్పట్లో చర్చ్ నిర్మాణం కడుతున్నారు. ఇప్పుడు వాటికన్లో ఉన్నటువంటి సెయింట్ పీటర్ స్క్వైర్ అని అంటారు, పెద్ద చర్చ్, అది ప్రపంచంలోకి వెళ్ళిన పెద్ద చర్చ్ ఏదంటే అదే అనమాట. సో ఆనాడు ఏం చేశారంటే పాపాలు ఒప్పుకోవడము, ఆ తర్వాత దేవాలయ నిర్మాణం జరుగుతుంది కాబట్టి అక్కడ ఎంతో కొంత డబ్బునిచ్చేవాళ్ళు. సో అప్పుడు వీళ్ళేమని మొదలు పెట్టారని అంటే లూథర్ గారు వచ్చి ఏమని మొదలు పెట్టారని అంటే ఈ పాపాలు క్షమించాలంటే అక్కడ డబ్బులు ఇవ్వాలి అనే అర్థం తీసుకొచ్చాడు. అది పూర్తిగా అది కామెంట్ చేయాల్సినటువంటి అర్థం అది కాదు. ఎంతోమంది ప్రతిరోజు వచ్చి దేవుని దగ్గరకు వచ్చి పాపాలను ఒప్పుకొని పాప పరిహారాన్ని ఏదో ఒక రూపంలో పొంది అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని వదిలేసి ఎవరైతే దేవునికి ఆ డబ్బులను ఇచ్చారో లేదా దేవాలయాన్ని కట్టడానికి డబ్బులు ఇచ్చారో వాళ్ళ దగ్గరకు వచ్చి అంటున్నారు మీరు పాప పరిహార పత్రాలను కొన్నారు, అంటే మీరు తప్పులు చేస్తే ఈ విధంగా డబ్బులు చెల్లించేసి తప్పులను క్షమించుకోండి అనే ఒపీనియన్ తీసుకొని వచ్చారు. అది రాంగ్ ఒపీనియన్, అది జరగలేదు. అప్పుడు జరిగింది ఏంటి అని అంటే పాప పరిహారము అనేది ఆ రోజు ఉంది, ఈ రోజు వరకే ఉంది. అది ప్రొటెస్టెంట్ సోదరులు చెప్పగానే అదేమి అక్కడ సంస్కరణ జరిగిపోయి అక్కడేం ఆగిపోలేదు, అది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎందుకనంటే అది పరిపూర్ణ ఫలము, దేవుడు మనకిచ్చేటువంటి ప్రతిఫలము. ఉదాహరణకి యేసుక్రీస్తు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి స్వస్థత పొందాడు. స్వస్థత పొందిన తర్వాత యేసుక్రీస్తు చెప్తాడు, నువ్వు మోషే చట్ట ప్రకారం దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ యాజకుడు ఏదైతే చెప్తాడో ఆ బలిని అర్పించు అని అన్నాడు. అని అంటే కేవలం నువ్వు క్షమాపణ పొందటం కాదు, నువ్వు తిరిగి సమాజానికి ఏదో ఒకటి చేయాలి. నువ్వు తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఆ తప్పు వల్ల సమాజానికి ఒక మంచి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో దాన్ని తీసుకొని వస్తే దాని మీద తప్పుడు ప్రచారం అనమాట. సైతాన్ లాగా ఆ పండు తినొద్దన్నాడంట, నిజమేనా? దీన్ని కూడా అలాగా ట్విస్ట్ చేశారు. కాబట్టి అది ఒక పొరపాటుగా అర్థం చేసుకున్నటువంటి టర్మ్. ఇంకేమన్నా ఉన్నాయా డౌట్స్? బ్రదర్, ఇప్పుడు మీరు పరిహారం కోసం అన్నారు కదా, మరి ఒకటో లియో నుంచి పదో లియో వరకు అది జరిగింది, మరి ప్రతి మత సంస్కరణోద్యమం అనేది అగస్త చక్రవర్తి ఆ కాలంలో ఇగ్నోసిస్ లయోలా ఆ యొక్క సంస్కరణ ప్రారంభించింది, దీని రీజన్ ఏంటి? ఆనాటి రీజన్ వేరు, కానీ దీన్ని ఇలా ట్విస్ట్ చేశానని చెప్తున్నాడు. పాప పరిహార పత్రాలు కాదు పరిపూర్ణ ఫలము, అది నువ్వు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ రోజు నేను తప్పు చేస్తే దాన్ని ఒప్పుకుంటే అక్కడ ఉన్నటువంటి గురువులు ఇచ్చేటువంటి ఒక పాప క్షమాపణ, అది దానికి ఉపయోగించేటువంటి కార్యక్రమం అది.
కానీ ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా దాన్ని సాధించినటువంటి దీనికి దానికి సంబంధం లేదు. కానీ యాక్చువల్గా దాన్ని పొరపాటుగా అర్థం చేసుకొని దాన్ని ఆ మీనింగ్లో జత చేసి ప్రతి దాన్ని కూడా అక్కడ యాడ్ చేయాలని చూస్తున్నారు. శ్రీసభలో ప్రతి 50 సంవత్సరాలకు ఒకసారి రిఫర్మేషన్ వస్తూనే ఉంటుంది. అది ఆనాడు ఆ రోజుల్లో వచ్చి ఉండొచ్చు, ఈ రోజుల్లో మీరు పేరు విన్నారా, సినడాలిటీ అనే పేరు విన్నారా? సినడాలిటీ ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే విని ఉండొచ్చు, ఎవరు వినలేదా సినడాలిటీ అని? మన చర్చిలో ఇప్పుడు 2024 వరకు 2025 వరకు సినడాలిటీ అనేటువంటి పేరుతో ఇప్పుడు ఒక రిఫార్మేషన్ జరుగుతుంది. ఆల్రెడీ చర్చిలో రిఫార్మేషన్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, ప్రతి 50 సంవత్సరాలకు 100 సంవత్సరాలకు ఒకసారి. దీనికంటే ముందు 1960 ఆ టైంలో వాటికన్ 2 అని ఒక రిఫార్మేషన్ జరిగింది, దానికంటే ముందు ఇంకొక రిఫార్మేషన్ జరిగింది. ఇట్లా జరుగుతూనే ఉంది. ఎప్పటి నుంచి అంటే క్రీస్తు శకం 33వ సంవత్సరంలోనే స్టార్ట్ అయింది. ఆనాడు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు ఒక పెద్ద సమస్య వచ్చింది. కొత్తగా క్రైస్తవులైన వారు సున్నతి చేయించుకోవాలా వద్దా అని అంటే అక్కడ ఒక రిఫార్మేషన్ స్టార్ట్ అయింది. ఏ విధంగా అంటే అపోస్తలు అందరూ కలిసి యెరూషలేములో కూర్చున్నారు. అపోస్తల చర్యలు 15వ అధ్యాయంలో దాన్ని చూస్తాము. సో ఆ విధంగా రిఫార్మేషన్స్ అనేవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఆ సమయంలో అది జరిగింది కదా అని చెప్పి దాన్ని తీసుకొని రావడం అనేది అసందర్భము. రెండవది, ఇలా పాప పరిహార పత్రాలను అమ్మారు అని ప్రొటెస్టెంట్లు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో, బ్రింగ్ సమ్ ప్రూఫ్స్, ప్రూఫ్ తీసుకొని రండి, పలాని పోపు దీనికి ఈ విధంగా తీసుకొని వచ్చాడు, ఇదిగో మా దగ్గర ప్రూఫ్. పలాని పోపు 1వ పోపు 2వ పోపు లియో పోపు ఏదో ఒక పోపు ఈ విధంగా పాప పరిహార పత్రాలను ఇచ్చాడు, పాపాలను డబ్బులు ఇచ్చినందుకు క్షమించాడు అని ఒక్క ప్రూఫ్, ఏదో ఒక రూపంలో ప్రూఫ్. అంటే ప్రూఫ్స్ లేవు, ఆరోపణలు ఉన్నాయి. ప్రూఫ్లు లేవు, ఆరోపణలు ఉన్నాయి, కాబట్టి దాన్ని మనం సత్యం అనలేము. ఏదన్నా ప్రూఫ్ తీసుకొని వస్తే మనం దాని గురించి మాట్లాడవచ్చు. ఏం లేవా, సమయం కూడా 11 అయింది. మీరు చాలా ఓపికగా విన్నారు, ప్రత్యేకించి మీ సంఘానికి ప్రత్యేకమైనటువంటి నా కృతజ్ఞతలు. ఎందుకనంటే విశ్వాసంతో ఇంతసేపు ఉండి పైన చలి, నా జుట్టు కూడా చల్లగైపోయింది, ఇంత ఓపికగా వినడం అనేది చాలా గొప్ప విషయం. ప్రత్యేకించి మీ ఉపదేశ మాస్టరు 2 రోజుల క్రితం నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, బ్రదర్ మా ఊరికి రావాలి, ఇట్లా డౌట్స్ చాలా ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళ డౌట్స్ మీరు తీర్చాలి అని చెప్పినప్పుడు తప్పకుండా వస్తానని చెప్తే, అప్పుడు ఆయన 2 ప్రశ్నలు అడిగారు. ఒకటి ఏంటంటే, మీకు ఏం వంట వండించాలి, ఏమంట వండించమంటారు అనేది. నేను చెప్పా, మీ ఇంట్లో ఏది ఉందో అదే నాకు పెట్టండి, నేను తిని వెళ్ళిపోతాను, నాకు డబ్బులు ఇవ్వాలని మీరు అనుకోవద్దు. ఎందుకనంటే నా జీతం ఎంత అంటే, దేవుడు నాకు పెద్ద ఉద్యోగం ఇచ్చారు, నా జీతం నెలకి 80,000. ఒకవేళ మీరు డబ్బులే ఇవ్వాలనుకుంటే నా 1 నెల జీతం ఇవ్వండి, లేకపోతే నాకు డబ్బులు ఇవ్వాలి. ఓకేనా? సో నేను ఉదాహరణకు చెప్తున్నాను, నేను పాస్టర్ని కాదు. ఓకే, సో నేను మీ నుంచి డబ్బులు ఆశించను. నేను మీ నుంచి ఆశించేది ఏంటంటే విశ్వాసం, స్థిరంగా ఉండండి. మీకు సమాధానం తెలియకపోవచ్చు, కానీ సమాధానాలు మన దగ్గర ఉన్నాయి. అవి మనకి ఈరోజు తెలియకపోవచ్చు, రేపు తెలుస్తాయి, రేపు కాకపోతే ఎల్లుండి తెలుస్తాయి. అంతే తప్ప వాళ్ళు ఏదో పిలిచారని, వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి మనం ఆ సంఘాల వైపుగా చూడటం అనేదే చాలా పొరపాటు విషయం. సో ప్రత్యేకంగా ఉపదేశ మాస్టర్ గారికి, మనోజ్, పాపం మనోజ్ ఎక్కడున్నాడు, ఇక్కడ ఉన్నాడు, మనోజ్కి ఒకసారి చప్పట్లు కొట్టండి అందరూ. ఎందుకనంటే మనోజ్ ఒకరు, నేను పొద్దున్నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు బ్రదర్ ఎక్కడున్నారు, నిమిషానికి ఒకసారి ఫోన్ చేస్తాడు, ఎక్కడున్నారు, ఎక్కడ దిగారు, ఎక్కడ దిగారు, దారి నాకు చెప్పడం, కొత్త ఊరు కదా నాకు ఇది, సో దారి చెప్పడం, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనోజ్ కూడా నాకు సహాయం చేశాడు. సో మీరు చాలా జాగ్రత్తగా విన్నారు. అదేవిధంగా శేఖర్ అన్న ఫస్ట్ టైం నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది, శేఖర్ అన్న ఫాదర్తో మాట్లాడి తీసుకొని వచ్చారు. సో ప్రత్యేకించి మీరు నా మీద చూపిస్తున్న అభిమానానికి నేను కూడా శిరస్సు వంచి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. మీకు ఇలాంటి సత్యాలు తెలియజేయడానికి మనం ఉన్నాం రెడీగా. కాబట్టి వాళ్ళు ఏదో అడిగారనో, వాళ్ళు ఏదో ప్రశ్న వేశారనో సంఘాలు అటు ఇటు జంపు కావద్దు. మన దగ్గర సత్యం ఉంది, అక్కడ అర్ధ సత్యం ఉంది. ఆ అర్ధ సత్యం మనకు తెలియక కొన్నిసార్లు పొరపాటు పడిపోయి ట్విస్ట్ అయిపోయి అటువైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాం. కాబట్టి మీ విశ్వాసం బలపడిందా? బలపడితే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ సార్.